अंतरायतिमिरोप शांतये शांत पावनमचिन्त्य वैभवम् तम नरम वपुषि कुंजरम मुखे मन्महे किमपि तुन्दिलम् महः वसुदेवसुतं देवन् कंसचाणूरमर्दनन् देवकी परमानंदं कृष्णौ वंदे जगद्गुरुं श्री कृष्णौ वंदे जगद्गुरुं। भगवत बंधुलकु आत्मस्वरूपुलकु सत्यान्वेषिलकु స్వాగతం సుస్వాగతం। పవిత్రమైనటువంటి అధిక శ్రావణ మాసంలో పవిత్రమైన త్రయోదశి నాడు భగవద్గీతలోనే అభ్యాసముగా పరిగణించే అంటే ప్రాక్టీస్ సెషన్ గా పరిగణించే 6వ అధ్యాయంలోకి ప్రవేశించాం। దుఃఖం ఎన్నో రకాలు మనిషికి అన్నిటికంటే పెద్ద కష్టము రోటీ కపడా మకాన్ కూడు గూడు గుడ్డ ఇవి దొరకనప్పుడు మనుషులు చాలా దుఃఖం చెందుతారు। అంతకు మించిన దుఃఖం మరోటి లేదు। ఇవి దొరికిన తర్వాత సంపాదించింది కాపాడుకోవాలి, నా కుటుంబ సభ్యులని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి। ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక నాకు జనాల్లో కాస్త మాట్లాడడానికి టైం పాస్ కి సోషల్ నీడ్స్ అనబడే సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి మనుషులు కావాలి। మనుషులు దొరకకపోతే కనీసం జంతువులతోనన్నా టైం పాస్ చేస్తాం। అలా కాకుండా అన్నీ వచ్చేసాయి ఇవన్నీ, అప్పుడు నా తెలుసున్న జనాల కంటే నేను కొత్తగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను అని చూపించుకోవాలనిపిస్తుంది। కేవలము కూడు గూడు గుడ్డతో స్టార్ట్ అయిన మనము అన్నీ ఉన్న తర్వాత జనాలలో కూడా గొప్పవాళ్ళుగా గుర్తించబడాలి, మిగతా వారి కంటే మనం ఉన్నతంగా ఉన్నాము అని చూపించుకోవాలని కోరిక లోపల నిమగ్నమైతూ ఉంటాం। అవి తీరకపోతే బాధలు, అవతల వాడు రెండు కార్లు కొన్నాడు, నేను ఒక్క కారు కొనుక్కున్నాను, చాలా బాధేస్తూ ఉంటుంది, గుండె అంతా రగిలిపోతూ ఉంటుంది। రెండో కారు నేను కొనేదాకా ఆ బాధ తగ్గదు, అవతల వాడి బాధ్యతలు తీరిపోయాయి, నా బాధ్యత ఇంకా తీరలేదు, తెలియని అసూయ। ఇది ఎంత ఘోరంగా ఉంటుందంటే మనము సహాయం చేసిన వారు కూడా మన మీద అసూయ పడేంత, ఎవరో తెలియని వాడు మనమంటే నచ్చని వాడు మన పైన అసూయ పడ్డాడు అంటే అనుకోవచ్చు, కానీ మన ద్వారా సహాయాలు తీసుకుని ఈ రోజు నువ్వు లేకపోతే నా జీవితం లేదు తెలుసా అని అన్నటువంటి వారు కూడా మన పైన అసూయ పడుతూ మనని జీవితంలో కిందికి లాగాలి అని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు। దుఃఖానికి ఎన్నో కారణాలు, ఈ కారణాలన్నింటిలో ముఖ్యమైనటువంటిది మన మనస్సుతో సంబంధించినది। ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ అధ్యాయానికి ఉపోద్ఘాతం ఎందుకో, ఇవన్నీ కూడా మనస్సుతో తెచ్చుకున్న ప్రాబ్లమ్సే, ఎక్కువ శాతము సమస్యలు మన మనస్సు ద్వారా వచ్చినవే, మన మనసుని సరిగా నిగ్రహించుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటివే। అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జున కర్మను తప్పనిసరిగా చేయాలి, అది బాధ్యతాయుతంగా చేయాలి అని చెప్పాడు। కర్మ పైన ఆసక్తి నంబర్ 1, కర్మ చేయడం నంబర్ 2, కర్మ యొక్క ఫలితం నంబర్ 3, ఇవి మనము చివరి అధ్యాయం వరకు ఈ 3 జ్ఞాపకం ఉంచుకోవాలి। ఫస్ట్ స్టెప్ కర్మ పైన ఆసక్తి, అంటే కర్మ చేయాలి అనే కోరిక, వంట చేసుకోవాలి అనే కోరిక, రెండవది వంట చెయ్యడం, యాక్చువల్ వర్క్ ఇక్కడ జరుగుతుంది, మూడవది వంట తయారవడం। భగవంతుడు ఏమంటాడంటే ఈ కర్మ పైన ఆసక్తి వదిలేసే అంటాడు, అంటే వంట తినాలి అని కాదు, ఇక్కడ ఇది ఉదాహరణ కోసం చెప్పాము, అసలు ఆసక్తి అనవసరమైన విషయాలపైన అని అర్థం చేసుకోండి, కర్మ పైన ఆసక్తి అంటే అనవసరమైన విషయాలపైన ఆసక్తి వదులుకోవాలి, చదువుకోవడం పైన ఆసక్తి వదిలేయమని, చక్కటి నిద్ర పైన ఆసక్తి వదిలేయమని కాదు భగవంతుడు అనేది, అనవసరమైన విషయాలపైన ఆసక్తి వదిలే। మూడవది కర్మ యొక్క ఫలితం, కర్మ యొక్క ఫలితంని
వదిలేసే పట్టించుకోకు అంటాడు. కర్మ చేసేది కర్మ యొక్క ఫలితం కోసమే కానీ చేసిన ప్రతి కర్మ మనం అనుకున్న ఫలితాన్ని ఇస్తోందా? ఇవ్వడం లేదు. దీనికి మనం ఇంతకుముందు తీసుకున్న ఉదాహరణే తీసుకుంటే మరింత సులభంగా అర్థమవుతుంది. పరీక్ష రాశాము కానీ ఫలితం మనం అనుకున్నట్టుగా రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. పేపర్ మధ్యలో పోవచ్చు, నాకు ఎగ్జామినేషన్కి హాల్కి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయే అవకాశం ఉంది, సరిగా రాయలేకపోవచ్చు, ఆ రోజు ఇంట్లో నేను కొట్లాడి రావచ్చు హాల్కి, తర్వాత నేను రాసినా సరిగ్గా కుట్టకపోవచ్చు పేపర్స్ని, కుట్టినా కూడా అవి సరిగ్గా కరెక్షన్కి వెళ్ళకపోవచ్చు. ఇలా రకరకాల సమస్యల వల్ల అనుకున్న ఫలితము రాకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఫలితం మనం అనుకున్నది రాకపోతే బాధపడకూడదు అని చెప్పి భగవంతుడు అంటాడు. ఎందుకంటే ఫలితం నీ చేతిలో లేదు, కర్మన్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు పట్టించుకోకు. కర్మ చేయడం నీ డ్యూటీ, అధికరణం, నీ డ్యూటీ, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ కర్మ యొక్క ఫలితాల పైన ఆసక్తి, ఫలితాలని పట్టించుకోకు. సో కర్మ చేయడం పైన సంకల్పం అనేది వదిలేసేయి, కర్మ యొక్క రిజల్ట్ కూడా వదిలేసేయి. చెయ్యాలి అనే కోరిక కామం వదిలేసేయి, దాని రిజల్ట్ కూడా వదిలేసేయి అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఇది ఆలోచించండి ఎంత కష్టం అనేది. నిజంగా ఇది వదిలేస్తే మనము ఋషులతో సమానం అవుతాం ఈరోజు. ఈ రెండిట్లో ఏదో వదిలేసినా రెండు వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, అతను అంటుండేవాడు అనమాట, డబ్బు గురించి ఏదన్నా ఆలోచించి బాధొచ్చి అంటుంటే అతను అంటు డబ్బు ప్రాబ్లమ్స్ వదిలేసేవయ్యా నువ్వు అనేవాడు. అంటున్నావని ఉన్న ప్రాబ్లమ్సే డబ్బుతోటి కదా, ఎలా వదిలేయమంటాడు అని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక విషయం గురించి మనం ఎందుకు ఆలోచిస్తాము? ఎందుకంటే మనకు అది డబ్బునో సౌకర్యాన్నో కలిగిస్తుందని, ఉద్యోగంలో మనకు కావలసినటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే సమాజంలో మన అందరికంటే గొప్పగా చూపించుకోవాలనే అవసరాలు కావచ్చు. ఇలా ప్రతి విషయం లోపల మనకు డబ్బుతో పాటు ఇతర అవసరాలు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటన్నింటినీ వదులుకుంటే ప్రాబ్లమే లేదు. భగవంతుడు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, కర్మ చేస్తూ, జాగ్రత్తగా వినండి, కర్మ చేస్తూ దాని ఫలితాల గురించి ఆలోచించకు, కర్మయోగం అన్నాడు. 4వ అధ్యాయంలో కర్మని తెలివిగా ఎలా చేయాలి, ఇంటెలిజెంట్ వేలో ఎలా చేయాలి అనేది 4వ అధ్యాయంలో 12 రకాల యజ్ఞముల ద్వారా మనకు తెలియజేశాడు. చేసి చేస్తున్న పనినే తెలివిగా చేసినట్లయితే ఎలా చేయాలి అని చెప్పాడు. 5వ అధ్యాయంలో ఏం చేశాడంటే, ఇప్పుడు నువ్వు కర్మ బాగా చేశావు, నువ్వు కర్మయోగివి, కానీ నువ్వు నిజమైన జ్ఞానయోగిగా కూడా మారే అవకాశం ఉంది. కర్మలోంచి మనం జ్ఞానం అనేటటువంటి మెట్టులోకి ఎక్కాలి. నీకు జ్ఞానయోగికి పెద్ద తేడా ఉండకూడదు అంటే ఇది నేను చేశాను అనే భావన కూడా వదిలే. ఉదాహరణకి నేను నా మిత్రులందరికీ సహాయం చేస్తున్నాను, వారి నుంచి ఏమీ ఆశించను, గొప్పది, ఇది డెఫినెట్ గా గొప్పది. కానీ నేను వీడికి సహాయం చేశాను, నేను వాడికి సహాయం చేశాను, నేను వీడికి సహాయం అనే భావన అయితే నాలో ఉంది, నేను అనే భావన అయితే నాలో ఉంది. ఆ నేను అనే భావనను వదిలేస్తే అయిపోయింది, నువ్వు జ్ఞానయోగితో సమానమవుతావు. ఇది కర్మయోగి అనుకోండి, ఇది జ్ఞానయోగి అనుకోండి. జ్ఞానయోగినే సాంఖ్యయోగి అని కూడా అంటారని తెలుసుకున్నాం కదా. కర్మయోగి, జ్ఞానయోగి, ఈ పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కర్మయోగి జ్ఞానయోగితో సమానమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు, ఇది నేను చేశాను అని చెప్పేసి వదిలేస్తే. కాబట్టి కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి. దీనికి మనం ఎన్నోసార్లు ఎన్నో ఉదాహరణలు తెలుసుకున్నాం. మనము సంపాదిస్తున్నటువంటి సంపాదనలో ఎంతో భాగము ఎవరైతే వారంతట వారు కష్టపడ్డా సంపాదించుకోలేరో వారి కోసం మనం సహాయం చేయాలి. దేశ సేవ చేయడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి. ఒక బాబా ఉండేవారు, ఆయన ముందుగా మహత్తులు చాలా చూపించి చాలా మంది శిష్యులను తయారు చేశారు. ఆయన చేసినటువంటి ధ్యానం వల్ల కావచ్చు, తపస్సు వల్ల కావచ్చు, ఆయనకు ఎన్నో శక్తులు అతి తక్కువ సమయంలో వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన ఈ శక్తులన్నిటి ద్వారా అన్నింటినీ ప్రకటించుకుని ఎంతో మంది శిష్యులను ఆయన తెచ్చుకోగలిగాడు. తెచ్చుకున్న తర్వాత చివరికి ఇప్పుడు శిష్యులందరూ వచ్చిన తర్వాత మళ్ళీ శక్తులు కావాలి కదా ఎలాగా, ఎందుకంటే శక్తులన్నీ వాడేస్తున్నాడు. ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదించాను, 10 రూపాయలకు తగ్గ ఖర్చులు పెట్టేశానంటే నా దగ్గర ఏమీ ఉండవు కదా. అదేవిధంగా ఈ ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా మనకు వచ్చేటటువంటి శక్తుల్ని వాడేసుకుంటే మన దగ్గర శక్తి మిగలదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఈ శక్తులని సులభంగా సంపాదించుకునే మార్గం ఏదన్నా ఉందా? తపస్సు, ధ్యానము ఇవి చేయడం కొద్దిగా కష్టమే, నిశ్చలంగా కూర్చోవాలి, మనుషులకు దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు నీకు వేలాది మంది, లక్షలాది మంది శిష్యులు దేశ విదేశాలలో వచ్చినప్పుడు నువ్వు వారికి ఎలా దూరం అవ్వగలవు? రమణ మహర్షి లాంటి మనస్తత్వం కాదు ఈ వ్యక్తిది. అప్పుడు ఆయన ఏం చేశారు, దేశ సేవ వైపు దిగారు. దేశ సేవ వైపు దిగగానే ఇంతకు ముందు సంపాదించిన శక్తులకి ఎన్నో రెట్ల శక్తులు ఆయనకి వచ్చాయి.
కాబట్టి దేశసేవ ద్వారా అంటే మన కర్మ ఫలాలను వేరే వారికి త్యాగం చేయడం ద్వారా మన యొక్క కర్మ ఫలితాలను వదిలేసేయడం ద్వారా కర్మ ఫలితాలు త్యాగం చేయడం ద్వారా అది కర్మయోగమే అవుతుంది. కర్మ ఫల త్యాగమే కర్మ త్యాగం గాని కర్మ సన్యాసం గాని కర్మను వదిలేయడం కాదు. కర్మను వదిలేయడం అంటే పని చేయకుండా ఖాళీగా కూర్చొని నేను కర్మయోగిని అంటే కాదు. కర్మ చేయాలి, వచ్చిన ఫలితాలను వేరే వాళ్ళ కోసం ఉపయోగించాలి. అది అసలైనటువంటి ముఖ్య ఉద్దేశం అన్నమాట. నేను రాత్రి ఒక సినిమా చూశాను, ఆ సినిమా పేరు థ్యాంక్ యూ గాడ్, హిందీ సినిమా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. సినిమా లోపల అతను రెగ్యులర్ గా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటాడు. దేవాలయంలో అతను పూజలు చేస్తూ ఉంటాడు. నాలుగు రకాల పూజలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే సింధూరం పెట్టే పూజ, రెండోది ఏంటంటే అభిషేకం చేసే పూజ, మూడోది ఏంటంటే పువ్వులు అవి పెట్టే పూజ, నాలుగోది ఏంటంటే పండు కానీ ఈ లడ్డూలు కానీ తినిపించే పూజ అన్నమాట. ఒక్కొక్క పూజకు ఒక్కొక్క రేట్ ఉంటుంది, 250, 500, 750, 1000. వీడికి కోరికలు ఎక్కువైన ప్రతిసారి కూడా వెళ్ళి ఆ 1000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటాడు. తీసుకోగానే వాళ్ళు నాలుగు రకాలు ఇస్తారు. నువ్వు దేవుడి పైన అభిషేకం చేయొచ్చు, పువ్వులు అవి సమర్పించవచ్చు, దేవుడికి పసుపు కుంకుమం లాంటివి ఉంటే అవి వేయచ్చు, ఆయనకు నోట్ లోపల లడ్డు పెట్టచ్చు, ఇలాగా చేస్తుంటాడు అన్నమాట. చేస్తుంటాడు కానీ సమాజానికి ఎటువంటి సేవ కూడా అతడు చేయడన్నమాట. అప్పుడు ఏమైతుందంటే ఇతడు నరకలోకానికి వెళ్లే ముందు వాళ్ళు ఒక చిన్న గేమ్ ఆడతారన్నమాట. ఆ గేమ్ లోపల ఏమంటాడంటే, ఓకే నీకు మంచి ఫలితాలే రావాలని మా కోరిక, నువ్వు మంచి చేసినట్లయితే నువ్వు స్వర్గానికి కూడా వెళ్తావు, నరకానికి వెళ్ళే అవకాశం లేదు అనగానే ఇంతలోకే ఆ యమధర్మరాజుకు ఫోన్ వస్తుంది అన్నమాట. ఫోన్ రాగానే ఎవరిది అని చూస్తే ఆంజనేయ స్వామిది. తీసుకుని, ఏ నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడువా అంటాడు. అంటే అవును నేను ఆంజనేయ స్వామి భక్తుడిని అని చెప్పేసి చెబుతాడనమాట. ఓ ఆంజనేయ స్వామి భక్తుడువా, నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, నాకు ఈ విషయం చెప్పలేదు అని ఆంజనేయ స్వామితో మాట్లాడి యమధర్మరాజు ఇతని దగ్గరికి వస్తాడు. వచ్చేసి ఆంజనేయ స్వామి నీకు ఒక వరం ఇచ్చాడు, నువ్వు చాలా పూజలు అవి చేసావుట కదా, ఆయన నీకు వరం ఇచ్చాడు, కళ్ళు మూసుకో అంటాడు. ఇటు మూసుకుంటాడు అనమాట. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈయన కళ్ళు మూసుకోమంటాడు, కళ్ళు మూసుకుంటాడు. మూసుకోగానే పెద్ద ప్యాకేజ్ వస్తుంది, చాలా పెద్ద ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఇంచి యమధర్మరాజు తీసి మీద నుంచి నూనె పోయడం మొదలు పెడతాడు అన్నమాట ఇతనికి. తర్వాత మెల్లగా ఏం చేస్తాడు, కుంకుమ పసుపులు ఇవన్నీ వేసి మొహం అంతా పులిమి పారేస్తాడు అన్నమాట. మనం దేవుడికి పులుముతాం కదా అలాగా. పైనుంచి నూనె ఎలా పడుతూ ఉంటుంది, తట్టుకొని అట్లా కళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పసుపు కుంకుమలు ఇవన్నీ బాగా పోసేస్తూ ఉంటాడు. లడ్డూలు బలవంతంగా నోట్లు కుక్కుతూ ఉంటాడు. యమధర్మరాజు ఆయన అసిస్టెంట్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళందరూ వీడి నోట్లోపల బలవంతంగా లడ్డూలు కుక్కుతూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి అగరబత్తులు అవి ఈయన ముఖం వైపుకి వచ్చేలాగా ఆయన వైపు ఆ పొగని పంపిస్తూ ఉంటారు. మరి భూమిలో ఎంతైతే చేశాడో అంతకంటే కూడా 100 రెట్ల పూజలు ఈయనకి జరుగుతూ ఉంటాయన్నమాట. తట్టుకోలేడు, బాబోయ్ బాబోయ్ ఏమిటిది ఏమిటిది వదిలేయండి అని. అంటే మనం నువ్వు ఇదే కదా చేసింది భూలోకంలో, అదే నీకు ఇక్కడ వస్తుంది. గుడి బయట ఎంతో మంది ఆర్తులు ఉన్నారు, వారికి ఏమన్నా నువ్వు చేసావా అంటే, లేదు నాకు కోరికలుండే కోరికలు ఉన్నాయి కానీ చాలా కోపం ఉంది నీ లోపల, ఆ కోపాన్ని నువ్వు అణుచుకోగలిగావా అంటాడు. అంటే నా కోపానికి కారణం ఏంటంటే నేను అన్ని సమస్యలలో ఉండడము అంటాడు. నాకు ఇల్లు అమ్మకానికి రాలేదు, నా ఉద్యోగంలో సరిగ్గా రాలేదు అంటే, సరే ఒక పని చెయ్యి, నీకు కోపం రావడానికి అవే కారణం అనుకుంటున్నావు కదా, ఒక పని చెయ్యి, ఇప్పుడు అవన్నీ ఏం లేవు, నువ్వు ఒక బీచ్ హౌస్ లో ఆనందంగా కూర్చో అంటాడు. ఇతడు బీచ్ హౌస్ లో ఆనందంగా కూర్చుంటాడు, చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. అద్భుతమైన ఐడియల్ హాలిడే అంటారు కదా, ఐడియల్ హాలిడేలో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంటికి రావాలి కదా, అందులోంచి లిఫ్ట్ ఎక్కుతాడు. లిఫ్ట్ ఎక్కగానే అందులో ఒక వ్యక్తి ఒక నిమిషం ఎంతో డిలే చేస్తాడు. చేయగానే వీడికి కోపం వస్తుంది, మాట పెరుగుతుంది, వాడిని గట్టిగా కొడతాడు. అప్పుడు యమధర్మరాజు పైకి లాగుతాడు, లాగి ఇప్పుడు నీ కోపానికి కారణము నీ ఉద్యోగం పోవడమో లేకపోతే నీకు డబ్బు సంపాదన సరిగా ఉండకపోవడమో కాదు కదా, ఎందుకు వచ్చింది కోపం అని అడుగుతాడు. కాబట్టి మనము మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించుకోకపోవడం వల్ల మనకున్న సమస్యలు ఉన్నదానికంటే ఎక్కువ చేసుకుంటున్నాం మనము. అసలు సమస్య ఏంటి, కోర్ సమస్య ఏంటో చూడాలి, కానీ ప్రతి దాన్ని మనం సమస్యలోకి మార్చుకుంటూ ఉన్నాము. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదు. అదే సమయం లోపల వాళ్ళ తమ్ముడు చూసుకుంటున్నాడు, సరే అన్నయ్య గారు హ్యాపీగానే ఉన్నాడు. సరే వచ్చి తన పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది కూడా ఏవో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏవో,
ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కోసం బెంగపడుతున్నాడు, నాకు ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదు, నాకు ఇటు చూస్తేనేమో పిల్లకి ఎగ్జామ్ ఉంది, అటు అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అని అమ్మదేదో తప్పన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే మనము అవసరం ఉన్న వాటిని లేని వాటిని కలిపి అనవసరమైన వారి మీద మన కోపం తీర్చుకుంటూ ఉన్నామా? మనం ఒకసారి ఆలోచించాలి. మనకు ఎవరి మీద కోపమో వారి మీద కోపం చూపించాలి. కానీ మనము అనవసరమైన విషయాల్లో చాలా చోట్ల చూపిస్తున్నాం. ఇదే నిన్న యమధర్మరాజు చెప్తాడు, నీకు నిజంగా వీడు చేసిన తప్పేమిటో చెప్పు, వారి మీద నువ్వు కోపం చూపించడానికి. అంటే వారు లిఫ్ట్ నాకు ఒక్క నిమిషం ఆపాడని, ఒక్క నిమిషం నువ్వు నిజంగా జీవితం లోపల అంత ముఖ్యమా నీకు? ట్రాఫిక్ లోపల కావచ్చు, అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వారందరూ నిగ్రహం కోల్పోతూ ఉంటారు. ఆ నిగ్రహాన్ని కోల్పోయే బదులుగా దానిని వేరే పద్ధతిలో మార్చుకునే అవకాశం ఉందా? వీటన్నిటికీ జవాబే ధ్యాన యోగము, ధ్యానము. ఆ ధ్యాన యోగమే భగవంతుడు చెప్పినటువంటి 6వ అధ్యాయము. దీనిని ఉత్తరగీత లోపల భగవంతుడు చాలా వివరంగా తెలియజేశాడు. మనం ఉత్తరగీతలో చాలా వివరంగా తెలుసుకున్నాం. ఉత్తరగీత ఎందులో అటెండ్ అయిన వారు ఎవరైనా ఉంటే, అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడు మనకు సమస్యలన్నింటి నుంచి దాటగలిగేటటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏమిటా ఆయుధం? ఆ ఆయుధం ఏంటంటే మనస్సుని నిగ్రహించుకోగలిగే యోగా. యోగా అంటే కేవలం యోగాసనాలు కాదు, యోగము అంటే ఉపాయము, యోగము అంటే తెలివితేటలు, యోగము అంటే మహాభోగము, యోగము అంటే యువర్ లక్, యోగము అంటే ఆత్మ పరమాత్మ కలయిక, యోగము అంటే నిశ్చల స్థితి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అవసరమైందంటే, మన సమస్యలన్నింటికీ కారణము కేవలము మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధహేతు. బంధము మోక్షం, బంధ మోక్షయు. బంధానికి గాని మోక్షానికి గాని మన ఏవ మనుష్యానాం, మనుషుల యొక్క బంధానికి గాని మోక్షానికి గాని కారణము మనస్సే. భగవంతుడు తెలుసు అసలు సమస్య ఎక్కడుంది. మనం ఇన్ని రోజుల పాటు జాగ్రత్తగా వినండి ప్లీజ్, అందరూ సమస్య ఎక్కడో బయట ఉందని చూస్తున్నాం ప్లీజ్, అందరూ జాగ్రత్తగా వినాలి. పనులు చేస్తూ ఉన్న వాళ్ళైతే బయటికి వెళ్ళిపోవచ్చు ప్లీజ్. ప్రాబ్లం ఎక్కడుంది అంటే బయట ప్రపంచంలో లేదు, మనస్సు లోపల ఉంది. ఆ మనస్సు ఇక్కడున్నటువంటి శత్రువుని మనం గుర్తుపట్టలేకపోయాం. హిరణ్యకశిపుడు, ఇది కథ మనం అందరము విన్నాం కదా. హిరణ్యకశిపుడు ఒకసారి తన శక్తియుక్తులు చూసుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో విష్ణుమూర్తిని నేను ఇవాళ చంపేస్తాను, వెళ్ళిపోయాను, ఇవాళ కొట్టేస్తాను హరిని నేను ఏదో విధంగా అని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరితే మధ్యలో నారదుడు కనిపిస్తాడు. దా దా నారద, నీకైతే హరి ఎక్కడుంటాడో తెలుసు కదా అని. నారదుడు భయపడుతూ భయపడుతూ అన్ని చోట్లు తిప్పుతాడు. ముందు ముఖ్యంగా పాల సముద్రం, వైకుంఠాన్ని తీసుకెళ్తాడు. అక్కడ విష్ణుమూర్తి కనిపించాడు. ఇక అన్ని లోకాలు, 14 లోకాలు తిరుగుతాడు హిరణ్యకశిపుడు. తిరిగి అలసిపోతాడు, చివరికి అలసిపోయి ఇక వెళ్ళిపోతాడు. దొరకడా, ఇంకోసారి దొరకడా నాకు అని. అందుకే కొడుకు నరసింహస్వామిని చూపించినప్పుడు చాలా సంతోషపడతాడు. ఏమనంటే, థ్యాంక్ యూ మై సన్, నాకు నా శత్రువుని చూపించావు నువ్వు. అంటే అప్పుడు నారదుడు అడుగుతాడనమాట, స్వామి నేను హిరణ్యకశిపుడు కలిసి నేను అన్ని చోట్ల వెతికాం, మీరు ఎక్కడా దొరకలేదు, ఎక్కడున్నారు అని. అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నేను హిరణ్యకశిపుడి హృదయంలో ఉన్నాను, వాడి మనస్సులో ఉన్నాను, ఖచ్చితంగా వాడు అక్కడ వెతకడు. ప్రపంచంలో అన్ని ప్రదేశాలు వెతుకుతారు, కానీ వారి హృదయాన్ని మనసుని జనాలు వెతకరు. అందువల్ల భగవంతుడు వారికి కనిపించడు. భగవంతుడు కనిపించడానికి కారణము మన లోపల ఉన్న భగవంతుడిని గుర్తించడము. అయితే 99.9% జనాలు ఇందాక నేను చెప్పిన కథలోలాగా ఆంజనేయ స్వామికి 4 రకాల పూజలు జరిపిస్తాడు మన హీరో. ఆకు పూజలు, పైనుంచి నూనెలు జల్లడాలు, ఇటు నుంచి అగరబత్తులు వెలిగించడాలు, ధూప దీప నైవేద్యాలు, నోట్ల లోపల కుక్కుతూ ఉంటాడు లిటరల్లీ లడ్డూని. దేవుడా నాకు ఈ కోరిక తీర్చు, నాకు ఆ కోరిక తీర్చు అని చెప్పేసేసి అప్పుడు యమధర్మరాజు అంటాడన్నమాట, నువ్వు చేసిన దానికి ఆంజనేయ స్వామికి ఎంత కోపం వచ్చింది తెలుసా, ఆయన గద తీసుకుని నేను కొట్టడానికి వచ్చాడు, నేను ఆపి స్వామి ఆగండి వాడికి అర్థమయ్యేలాగా చేస్తాను ప్రాబ్లం అని చెప్పి నేను ఇది చేస్తున్నాను నీకు, లక్ బాగుంది నీది, వాళ్ళ ఆంజనేయ స్వామి రాలేదు, వచ్చుంటే నిన్ను ఆ చెంప ఈ చెంప వాయించి గదతో 4 కొట్టేవాడు అని అంటాడనమాట. కాబట్టి మనం చేస్తున్నటువంటి పిచ్చి పనులకి ఎవరు బాధ్యులు? అందుకే భగవంతుడు ఏంటంటే మనకు ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, దాన్నే యోగా అంటాము. ఇది
కేవలము 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 మనస్సుని నిగ్రహించుకునే ఆయుధమే. ఎందుకంటే ఏ పని చేయాలన్నా నేను కోరికతో చేస్తాను, లేదా కోరిక తీరడా తీరింతరా లేదా అని చెప్పి ఫలితం కోసం చేస్తాను. కోరిక లేదే, ఫలితం మీద ఆసక్తి లేదే, నేను ఎందుకు పని చేస్తాను? అంత మెచ్యూరిటీ నాలో రాలేదు. నా మనస్సును నిగ్రహించుకోవాలి. శ్రీకృష్ణను చెప్పినవన్నీ గనక నేను నిజంగా ఆచరించాలంటే నేను అయితే సన్యాసిని అయిపోవాలి, బట్టలు కట్టుకుంటాను. అంటే శ్రీకృష్ణ అంటాడు, బట్టలు కట్టుకున్నంత మాత్రాన నువ్వు సన్యాసివి కాదు, సంకల్ప త్యాగం చేసినప్పుడు మాత్రమే, లేదా ఫలితాల త్యాగం. జాగ్రత్తగా ఉండండి ఇక్కడ, సంకల్ప త్యాగం ఫలితాల త్యాగం అని రెండు అంటున్నా. సంకల్పం అంటే కోరిక, ఫలితాలు అంటే రిజల్ట్స్. ఆ రెండింటి త్యాగం చేసినప్పుడు మాత్రమే అర్జున నీ లోపల నిశ్చలత వస్తుంది. దానికే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం యోగా. ఈ యోగా అనే ఆయుధం ఏదైతే ఉందో ఇందు లోపల ధ్యానము అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ 6వ అధ్యాయాన్ని ధ్యాన యోగము అంటారు. దీనినే కొంతమంది ఆత్మ సంయమన యోగము అని కూడా అంటారు. ఆత్మ సంయమన యోగంలో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా నిగ్రహింపబడతాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మనము 4వ అధ్యాయంలో ఒక యజ్ఞంగా తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో 12 రకాల యజ్ఞాలు ఉన్నాయని తెలుసుకుందాం. ఆ 12 రకాల యజ్ఞాలలో ఒకటి ఆత్మ సంయమన యజ్ఞము. ఈ ఆత్మ సంయమన యజ్ఞం లోపల మనము మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహించుకోగలము. అది ఎలాగా అనేది భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అంత అత్యంత అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. ఏంటి అసలు ఇందులో తేడా ఏమిటి? ఇప్పుడు మనకు మిగతా అధ్యాయాలకు ఈ అధ్యాయానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఒక తేడా ఉన్నది. ఆ తేడా ఏంటంటే, మనం 5వ అధ్యాయం వరకు ఈ చిత్తంలో ఉన్న చెత్తని ముందు తీసి బయట పారేశాము. ఇందులోపల చాలా చెత్త ఉంది. ఆ చెత్తని ముందు బయట పారేశాం, చేసేసరికి క్లీన్ పలక క్లీన్ గా తయారైంది. జాగ్రత్తగా వినండి, ధ్యానం అనేది ఎందుకు ముఖ్యమో అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. ముందు పలక పైన పిచ్చి గీతలు అన్నీ ఉన్నాయి. ఆ పిచ్చి గీతలన్నీ చెరిపేయడానికి 3, 4, 5 అధ్యాయాలు ఉపయోగపడతాయి. ఇప్పుడు దీన్ని ఇలా నిశ్చలంగా ఉంచాలి. ఎలా అయితే క్లీన్ గా మనం దీన్ని తయారు చేసుకున్నామో అలా క్లీన్ గా, ఏ విధంగా అయితే ఇల్లు శుభ్రపరిచిన తర్వాత మళ్ళీ ఇల్లు శుభ్రంగానే ఉంచుకుంటామో అదే విధంగా మనము మన మనస్సును కూడా క్లీన్ గానే ఉంచుకోవాలి. 100 రకాల ఆలోచనలు మన లోపల ఉన్నాయి. వాటి నుంచి ఒకే ఒక ఆలోచన మీదకి వెళ్ళాలి. తర్వాత ఆ ఆలోచన కూడా లేనటువంటి స్థితికి వెళ్ళాలి. ఇన్ని రోజుల పాటు కర్మ చేస్తున్నాము, ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి. ఇన్ని రోజుల పాటు బయటవన్నీ శుద్ధి చేసుకున్నాము, ఇప్పుడు అంతర్శుద్ధి చేయాలి. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎన్నో విషయాలు ఆలోచించే మనము ఒక్క విషయం ఆలోచించాలి. దాన్ని అనేకాగ్రత నుంచి ఏకాగ్రతకు రావాలి అని చెప్పేసి అంటారు మొదటిది. 2వది, చిత్తశుద్ధి జరిగింది, దాన్ని అలా నిశ్చలంగా ఉంచాలి, స్టేబుల్ గా ఉంచాలి. క్లీన్ గా అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ పిచ్చి గీతలు రాయకూడదు ఇంకా. కాబట్టి చిత్త నిశ్చలత రావాలి. ఇన్ని రోజులు కర్మ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాం, ఇప్పుడు కర్మలోంచి ధ్యానంలోకి వెళ్ళాలి. ఒక మెట్టు ఎక్కుతున్నాం అన్నమాట. ఇప్పటి నుంచి వచ్చేదాన్ని ధ్యానం అంటారు, తర్వాత నుంచి వచ్చేదాన్ని భక్తి అంటారు, తర్వాత వచ్చేది జ్ఞానం అంటారు. కాబట్టి ఇప్పుడు మనం కర్మలోంచి ధ్యానంలోకి వెళ్తున్నాం. ఇన్ని రోజుల పాటు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అందరితోటి మనము సంబంధాలు తగ్గించుకోవడము, అనవసరమైనటువంటి పనులు చేయకుండా ఉండడము, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడకుండా ఉండడము, ఇలా బాహ్య శుద్ధిని చేశాము. ఇప్పుడు అంతర్శుద్ధి చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, 10 అటెండ్ అవ్వాల్సిన చోట 2, 2 అవ్వాల్సిన అటెండ్ అవ్వాల్సిన చోట 1, 1 అటెండ్ అవ్వాల్సిన చోట అసలు అటెండ్ అవ్వద్దు. ఈ విధంగా 10 మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు 5, 5 మాట్లాడాల్సినప్పుడు 3, 3 నుంచి 1, అప్పుడు మాత్రమే మనము ఏకాంతంగా ఉండగలుగుతాము, మనలో మనమే రమించగలుగుతాము, మనతో మనమే ఆనందంగా ఉండగలుగుతాము. ఒక చెట్టును పెంచండి, ఆ చెట్టును ప్రగతిని రోజు చూస్తూ ఉండండి, అది మనకెంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ఒక చక్కటి పుస్తకం చదవండి, ఆ పుస్తకం చదవడం ద్వారా గుండె వికసిస్తుంది, ఒక పద్మం వికసిస్తుంది. కమలం వికసించాలి, ఎప్పటికైనా ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి కమలం. హృదయంలో అయినా సరే, ఇండియాలోనైనా సరే, అది వికసించాల్సిందే తప్పక. అదేవిధంగా బయట ప్రపంచంలో ఉన్న వాటన్నింటినీ తగ్గించుకున్నాక ఇక్కడ శుద్ధి చేయాలి. కాబట్టి అనేకాగ్రత నుంచి ఏకాగ్రతకు, చిత్తశుద్ధి, తర్వాత చిత్త నిశ్చలతలోకి, కర్మలోంచి ధ్యానంలోకి,
బాహ్యశుద్ధిలోంచి అంతర్శుద్ధిలోకి మనం చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యాన యోగము అని చెప్పేసి అంటారు. దిస్ ఇస్ ఎ వెపన్. ఈ ఆయుధాన్ని భగవంతుడు మనకు అద్భుతంగా అందించాడు. రెండు రకాల మనుషులు ఉంటారు ఓ అర్జున, ఇది చాలా గొప్పదైనటువంటిది. ఇది ఇందులో రెండు రకాల మనుషులు ఉంటారు. కొంతమంది ప్రాక్టీస్ చేసే స్టేజ్ లో ఉంటారు, కొందరు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయి పైన ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకసారి ప్రాక్టీస్ అయ్యి పైన ఉన్నావనుకో, పై స్థాయికి వెళ్ళిపోయావనుకో, అప్పుడు నువ్వు కావాలంటే కర్మలు వదిలేసేయి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్థాయి దాటి వెళ్ళిపోయాం. ఇప్పుడు ముందు గోటీలు ఆడుకుంటూ ఉన్నాం అందరితోటి, కొన్నాళ్ళకు గోటీలు ఆడాలని అనిపించడం లేదు. ఆ స్థాయికి ఎదగవయ్యావో అర్జున, గోటీలు ఆడడం అవసరం లేదు నాకు అనేటటువంటి స్థాయికి నువ్వు ఎదగవయ్యావో అర్జున. గోటీలు అవసరం లేదు నాకు, ఈ గోళీలు ఆడే అవసరం నాకు లేదు అనేటటువంటి స్థాయికి ఎదిగినప్పుడు అప్పుడు గోళీలు వదిలేయచ్చు. కానీ అప్పటి వరకు కూడా గోళీలు ఆడుతూ ఆ గోళీల పైన వచ్చేటటువంటి ఫలితాలను వేరే వారి కోసం అంకితం చేయాలి. కాబట్టి ఇందులో రెండు రకాల జనాలని భగవంతుడు మన కోసం నిర్దేశిస్తున్నాడు. ఒకరు ఆరోరుక్షులు, ఇంకోరు యోగారూఢులు. ఆరోరుక్షులు అంటే ఎవరైతే ప్రాక్టీస్ లో ఉన్నారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో వారందరూ ఆరోరుక్షులు. ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి పైకి వెళ్ళిపోయారో ఇంకా వాళ్ళు అన్ని కర్మలు వదిలేసినా ఓకే. ఇప్పుడు సినిమాలు, షికార్లు ఇవన్నీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తాం. కొన్ని రోజులైన తర్వాత మనకు పిల్లలు పుడతారు. పిల్లలు కావాలి, పిల్లలతో ఏం చేస్తాం, వాళ్ళకి కావాల్సిన సినిమాలు చూస్తూ, వాళ్ళు సినిమాలు చూస్తుంటే మనం చూడకపోయినా పర్వాలేదులే, మనం ఆల్రెడీ చూసాం కదా అని వదిలేస్తాం, అవునా? సో కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఇవన్నీ వదిలేయాలి. వదిలేయవచ్చు కూడా, సులభం కూడా. కానీ ప్రాక్టీస్ లో ఉన్నవాడు ఇవన్నీ ఆడుతూ వాటి ఫలితాలను వదులుకుంటూ వెళ్ళాలి. వాటి మాయ లోపల పడిపోకూడదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వాటి మాయలో పడిపోకూడదు. నేను గోళీలు ఆడుతూ 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 వాడు నన్ను ఓడగొట్టాడనే కోపంలో రాకూడదు. ఎవడు ఎందుకు గెలుస్తాడో, ఎవడు ఎందుకు ఓడిపోతాడో ఎవరికి తెలుసు? ప్రపంచంలో అన్ని రకాలుగాను సాత్వికులుగా ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారా మీరు చూడండి, మీకు తెలిసిన వాళ్ళలోనే. ప్రపంచంలో అన్ని దుర్మార్గాలు చేస్తూ కూడా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఆలోచించండి. మనమంటాం ఏదో ఒక సమయంలో వాడికి జరుగుతుందని. ఆ ఏదో ఒక సమయంలో జరగడం ఈ జన్మలో జరగకపోవచ్చు, వాడి పాపాలన్నీ మూటగట్టి 500 జన్మల తర్వాత జరగవచ్చు. కానీ ఈ జన్మలో మీరు అనుభవించాల్సిందే కదా. హిరణ్యకశిపుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడిని చంపడానికి భగవంతుడు అవతారం ఎత్తాడు. కానీ భగవంతుడు అవతారం ఎత్తే లోపల హిరణ్యకశిపుడు ఎంతమంది చంపాడు? తాతకి ఎన్ని యజ్ఞాలను పాడు చేసింది రాముడు చంపే లోపల ఆవిడని. కాబట్టి ఈ సమస్యలు అనేవి ఈ రోజులో ఉన్నవి కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సమస్య ఈ రోజులో ఉన్నది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ సమస్యల ప్రభావము కొంతకాలం మాత్రమే. మన ఆయుష్ సమస్యల కంటే పెద్దది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, మన వయస్సు, మన ఆయుష్, మన ఆయుర్దాయము సమస్యల కంటే పెద్దది. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా, మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా, మీరు తెచ్చిపెట్టుకున్నా ఆటోమేటిక్ గా వచ్చినా సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ సమస్యల కంటే కూడా మీ ఆయుర్దాయం పెద్దది. కాబట్టి మన వయస్సుకి కావలసినది ఏమిటంటే సాధన. సమస్య వచ్చినప్పుడు ఎంత తొందరగా రికవర్ అవుతాము. సమస్యలు అందరికీ వస్తాయి, కానీ సమస్య నుంచి ఎంత ఫాస్ట్ గా మనము మనని మనము నిగ్రహించుకుంటాము. ఇద్దరు సైకిల్ నడిపిస్తూ ఉంటారు, ఇద్దరు సైకిల్ మించి పడిపోతారు. పడిపోగానే ఒక వ్యక్తి బోరున ఏడుస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి మామూలుగా ఉంటాడు. దానికి కారణం ఏంటి? ఇద్దరికి సమానమైన దెబ్బలు తగిలాయి, కానీ ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రకటించకుండా మెచ్యూర్డ్ గా ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఉండాల్సింది ఆ మెచ్యూర్డ్ స్టేట్ లోపల ఉండాలి. కాబట్టి ఓ అర్జున, కర్మయోగం అనేది అద్భుతమైనదయ్యా. ఈ కర్మయోగం లోపల నువ్వు సన్యాసం కావాలి అంటే వస్తుంది, కానీ అది నువ్వు ఏ స్టేజ్కు రావాలి? అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. అప్పుడు నీకేమైతుందంటే కామ సంకల్ప వర్జిత, అన్ని కామములను నువ్వు తొలగించుకోగలుగుతావు. అప్పుడు నువ్వు ఆ స్థాయికి వెళ్ళిపోతావు, అప్పుడు నువ్వు జ్ఞానంకి వెళ్ళిపోతావు. అయితే గుర్తుంచుకో అర్జున, ఇప్పుడు నీకు నేను ఇవ్వబోయే ఆయుధం మామూలు ఆయుధం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇంట్లోంచి 100 అడుగులు 1000 అడుగులు నడిచాను, నడిస్తే నేను అలసిపోతాను. జాగ్రత్తగా వినండి ప్లీజ్ అందరూ. నేను మా ఇంట్లోంచి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తున్నాను, నా శక్తి కొంత హరించుకుపోయింది. నడవడం వల్ల నా శక్తి కొద్దిగా తగ్గిపోయింది. కానీ ధ్యానము అనేది ఒక పని కాదు. మీరు వంట చేస్తారు అలసిపోతారు, ఆఫీస్కి వెళ్తారు అలసిపోతారు, టీవీ చూస్తారు అలసిపోతారు, ప్రతి పనిలో అలసిపోతారు. కానీ ధ్యానం అనేది పని కాదు, అలసిపోరు. మిగతా విషయాలన్నింటిలో కూడా ధ్యానం అనేది చెయ్యడం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మిగతావన్నీ చేస్తున్నారు, ధ్యానము చెయ్యరు, ధ్యానంలో ఉంటారు. ధ్యానం అనేటటువంటిది ఒక స్థితి.
ఇది మనం ఈ ఆదివారము ఉదయము 5 నుంచి ప్రారంభించుకోబోతున్నాము. ఆ ధ్యానం అనేది ఒక స్థితి. ఆ స్థితిలో మనం ఉంటాము. ధ్యానం చెయ్యము, నేను ధ్యానం చేస్తాను అంటే తప్పు వర్డ్. ధ్యాన స్థితిలో ఉంటాము, నిశ్చల స్థితిలో ఉంటాము. ఏమిటి నిశ్చల స్థితి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తికి ఒకే ఒక్క మెట్టు తక్కువ ఈ నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితి రావడం కోసం అని చెప్పేసి సత్సాంగత్యము, మంచి మనుషులతో మనం సాంగత్యం చేస్తాము. అప్పుడు ఎవరి సాంగత్యము అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తాము. ఆ తర్వాత మనము నిశ్చలమైనటువంటి స్థితిలో చేరుకుంటాము. నిశ్చల స్థితి నుంచి జీవన్ముక్తి. అలాంటి అద్భుతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఈ నిశ్చల స్థితి అంటే ఏంటో తెలుసుకోవాలి అర్జున. ఆ నిశ్చల స్థితియే ధ్యానయోగము. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని కూడా నిశ్చలంగా ఉంటాయి ఈ ధ్యానం లోపల. ఏ విధంగానైతే దీపం పెట్టినప్పుడు, మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాము, గాలి లేని చోట దీపం ఎలా అయితే నిశ్చలంగా ఉంటుందో నీ మనసు అంత నిశ్చలంగా ఉంటుంది. ఆ సమయం లోపల నీకు శక్తి పోదు, శక్తి వస్తుంది, అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రివర్స్. అలసిపోవు. ఇవన్నీ కాక ఒక ప్రశాంతత అలవాటవుతుంది. ఏదైతే నువ్వు పావుగంట కోసము అరగంట కోసము అలవాటు చేసుకున్నటువంటి ధ్యానం ఉంటుందో అది రోజు మొత్తము కూడా కొనసాగిస్తావు. ఎవరైనా సరే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుంచి మంచి పరిస్థితులు లేని వాళ్ళు, రౌడీలుగా గుండాలుగా ఎదగడము, దొంగలుగా మారడము చూస్తాం మనం. కానీ ఒక వ్యక్తి చక్కటి ఉద్యోగంలో ఉన్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు, ఇటువంటి వ్యక్తి తప్పు పనులలోకి వెళ్లే అవకాశం తక్కువ. అదేవిధంగా ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి తన నిశ్చలతను డిస్టర్బ్ చేసేటటువంటి వాటిలోకి వెళ్ళడు చాలా వరకు. అఫ్కోర్స్ బయట ప్రపంచం లాగుతూ ఉంటుంది, మనం 3 అడుగులు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడనే మన అసలైనటువంటి పరిణతి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిణతే మనలో మనము రమించగలగడము, మనలో మనము ఆనందంగా ఉండడము, అనవసరమైన విషయాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండడమే ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అలా ఉండేవారిని ఆరో వృక్షులు అంటారు అని చెప్పేసి భగవంతుడు 3వ శ్లోకం లోపల ఆరో వృక్షులు. మనమందరము కూడా సాధకులము, ముముక్షుహు అని అంటాం కదా, అదే విధంగా ఆరో వృక్షులు. ఆరో అంటే ఆరోహణ, ఎక్కడం. ఆ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మనము. అలా కొంతమంది యోగారూఢులు ఉంటారు, ఆల్రెడీ యోగాన్ని ఆరూఢం చేసిన వాళ్ళు, ఎక్కేసిన వాళ్ళు ఉంటారు. వారితో నువ్వు పోల్చుకోకు. వాళ్ళకి ఇంకా అసలు బాహ్య కర్మలు అవి ఏమీ అవసరం ఉండదు. వాళ్ళు అన్ని పనులు వదిలేయగలుగుతారు అయ్యా ఓ అర్జున. కాబట్టి ఓ అర్జున, బట్టలు వేసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి సన్యాసి కాడు. కాబట్టి కర్తవ్య ఫలాలను ఆచరించాలి. కర్తవ్యాలను ఆచరించేవాడు నిజమైనటువంటి సన్యాసి. కర్మఫల ఆపేక్షలే ఉండకూడదు. అంతేగాని నేను చెయ్యను కర్మలేవి, నా అగ్నిహోత్రాది కర్మలు నేను ఆపేస్తాను, ఇంట్లో చేయాల్సిన కర్మలన్నీ చేసేస్తాను అంటే వాడు ఎట్టి పరిస్థితులలో యోగి కాడయ్యా. గుర్తుంచుకో, కర్మ సన్యాసము, కర్మయోగం రెండు ఒక్కటే. ఎందుకంటే నువ్వు కర్మ సన్యాసము చేయాలంటే ముందు నీ సంకల్పాలను వదలాలి. అదేవిధంగా కర్మయోగంలో ఉన్నవాడు క్రమ పద్ధతిలో తన సంకల్పాలను వదులుతూ పైకి చేరుకుంటాడు. కాబట్టి ఇద్దరు కూడా ఒకే దగ్గరికి చేరుకుంటారు. కాబట్టి అర్జున, ఆ స్థాయిని చేరుకోవాలంటే నిష్కామ కర్మ చేయాలి, కోరిక లేనటువంటి కర్మలు చేయాలి. అప్పుడు త్యాగము ఏదైతే ఉంటుందో ఆ కర్మ త్యాగమే నీకు నిజమైనటువంటి సాధనము. కానీ కర్మను త్యాగం చేయాలంటే మన మనసు ఒప్పుకోదు కదా. ఇప్పుడు మీరు అతి కష్టపడి డబ్బు సంపాదించారు, డబ్బు సంపాదించిన తర్వాత అది వేరే వాడికి త్యాగం చేయాలంటే ఎలా మనసు ఒప్పుతుంది? ఇక్కడ ఈ అధ్యాయంలో మనము మనసును నిగ్రహించుకోవడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. దానికి దేవుడు అద్భుతమైనటువంటి ఆయుధాలు మనకు అందించాడు ఈ అధ్యాయంలో, తెలుసుకుంటాం. అది ఈరోజు ఉపోద్ఘాతమే కాబట్టి ఉపోద్ఘాతం లోపల మనస్సు నిగ్రహం గురించి భగవంతుడు ఏమన్నాడో చూద్దాం. భగవంతుడు ఏమంటాడంటే కర్మ ఆసక్తిని, కర్మ యొక్క ఫలితాలని, ఈ రెండింటినీ కూడా మెల్లమెల్లగా వదిలేయాలి. అంతేగాని కర్మలు వదిలేసినంత మాత్రాన నువ్వు యోగివి కాదు. నువ్వు చేయవలసినటువంటి పనులు బాధ్యతలు వదిలేసినంత మాత్రాన నువ్వు యోగివి కాదు. కర్మ త్యాగమే ఇక్కడ నీకు నిజమైనటువంటి సాధనము అని చెప్తున్నాడు భగవంతుడు. 3వ శ్లోకంలో ఏదైతే మనము ఆరో వృక్ష యోగారూఢ చదువుకుంటున్నామో అందులో క్లియర్ గా భగవంతుడు చెబుతున్నాడు, కర్మ త్యాగమే, కర్మ ఫలితాన్ని త్యాగం చేయడమే నిజమైనటువంటి ఆయుధము, నిజమైనటువంటి వెపన్ను. కాబట్టి ఈ ఇంద్రియ విషయాలు అంటే వంట జరుగుతుంది, నోరులోంచి నీళ్ళు వచ్చాయి, వెళ్ళిపోయి తినేసి వస్తాము. ఇంద్రియాలు, కర్మలు, ఈ కర్మలంటే నాకు ఈ కోరిక, ఈ కారు కావాలి, ఆ కారిక కావాలి, ఈ భోగాలు ఏవైతే ఉంటాయో ఆ భోగాలన్నీ కూడా అవసరం లేదు. ఆ సంకల్పాలన్నింటినీ నేను వదిలేస్తే చాలు, నేను
యోగా రూఢుని అయిపోతాను. అంటే కేవలం చాలా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మనము యోగారూఢం అయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకో అర్జున, నీకు ఒక అష్టాధ్యాయి మంత్రాన్ని చెప్తున్నాను అంటే ఓ నాకు తెలుసు అష్టాధ్యాయి మంత్రం ఓం నమో నారాయణ అదే కదా అంటే కాదు 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 కాదు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానాం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అదేంటండి, ఆయన అన్నం తింటే నేను అన్నం తిన్నట్టు కదా, కాదు వాడు అన్నం తింటే నువ్వు అన్నం తిన్నట్టు అవుతుందా? ఎప్పుడు వేరే వాడికి మనం అప్ప చెప్పేసి ఎవడో మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే తప్పు. మనం చిన్నప్పుడు వింటున్నటువంటి పాట ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని మనం అలా ఎదురు చూస్తూ ఎన్నాళ్ళు మోసపోతాము. ఎవరు మనకు సహాయం చేయరు, కేవలం మన సాధన మాత్రమే మనకు సహాయం చేస్తుంది. ఏ సమయంలో అయితే మనం నిజంగా భగవంతుడు ముందు భగవంతుడు పంచాయతీలో నిలబడతామో ఆ రోజు మాత్రమే మనకు తెలుస్తుంది. మన ఇన్ని రోజుల పాటు హత్యలు మానభంగాలు మాత్రమే పెద్ద సమస్యలు అనుకున్నాము, కానీ అంతకంటే కూడా ఎన్నో రకాల పాపాలు మనం చేస్తున్నాము అన్నది భగవంతుడి పంచాయతీలో తెలుస్తుంది. రేపు భగవంతుడి పంచాయతీలో మీరున్న తర్వాత మీరు మీ ఫ్రెండ్ పైన అసూయ పడ్డది కూడా భగవంతుడు నెగటివ్ గా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో గుర్తుంచుకోండి. నిన్న రాత్రి నేను చూసినటువంటి సినిమా పేరు థ్యాంక్ గాడ్. ఆ సినిమా లోపల చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద తప్పుల్లాగా చూపించి ఇవన్నీ కూడా మనము కర్మలో ఫలితాలు అని చెప్పేసి అనుకోము, ఇవి పర్వాలేదులే నాకు ఉంటే ఏమైంది అని మనము మనని మనం జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది మామూలేలే, అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను, ఆ అక్కడ వాడు మినిస్టర్ చేయట్లా కోట్ల కొద్ది నేను చేసిన 100 రూపాయలకు వచ్చిందా అంటారు. అవతల వాళ్ళని హింసించి గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బు తీసుకుంటూ ఉంటారు. వారికి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు అన్ని పోగా వారు ఇంకా కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వారి బాధ్యతలను విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసము చెడు పనులు చేస్తూ ఉంటారు. దీనంతటికీ కారణం ఏమిటంటే వారి మనసుని వారు నిగ్రహించుకోలేకపోవడము, వారు మనసుకి సర్ది చెప్పుకోకపోవడము. ఎప్పుడైతే మనసుకి సర్ది చెప్పుకోకపోతామో అప్పుడు తప్పులు చేస్తాము. ఉదాహరణకి నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను, ఇంకొక వ్యక్తి నా పక్కన ఉన్నవాడు నియమాలు పెట్టుకోలేదు. నియమాలు పెట్టుకున్న వ్యక్తి తక్కువ తప్పులు చేస్తాడు, నియమాలు లేని వ్యక్తి ఇష్టం వచ్చినన్ని తప్పులు చేస్తాడు. కానీ వీరి లోపల ఏమవుతుందంటే మనసును చంపుకు బతుకుతారు. తద్వారా ఏమవుతుందంటే వారు చేసేటటువంటి అక్రమాలు ఘోరాలు పెరిగిపోతూ ఉంటాయి. రోజు రోజుకి ఇది నా ఇష్టము, నాకు నచ్చినట్టుగా చేస్తాను అనేటటువంటి భావన వెళ్తుంది. కానీ ఎన్ని రోజులు బతుకుతామో తెలుసా? ఏ క్షణం లోపల ఆనందం నుంచి బాధలోకి మన పరిస్థితులు మారిపోతాయో తెలుసా? ఏ క్షణంలో మనం ఈ శరీరాన్ని వదిలేస్తామో తెలుసా? ఈ శరీరాన్ని వదిలేటప్పుడు గిలగిలా గిలగిలా తన్నుకుని అయ్యో నా పిల్లలు కనిపించడం లేదు, నా మనవళ్ళు కనిపించడం లేదు, అయ్యో నేను నిన్ననే ఉన్న కారు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా? ఒక్కసారి ఆలోచించండి, ఒక ఊరు వదిలేసి వెళ్తున్నప్పుడు, ఒక కారు వదిలేసి వెళ్తున్నప్పుడు, ఒక రెండు ఇద్దరు ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళేటప్పుడు గుండె ఎంత బాధపడుతుందో ఆలోచించండి. అలాంటిది ఈ శరీరాన్ని వదిలేసి మన సంబంధికులందరినీ వదిలేసి అమ్మా నాన్నని పిల్లలని మనవళ్ళని మిత్రులని ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని, అప్పులు చేసి కట్టుకున్నటువంటి ఇంటిని, కార్లను వస్తువులని వీటన్నిటినీ వదలడానికి మన దేహము మన మనస్సు మన బుద్ధి ఎంత బాధపడతాయో ఆలోచించండి. కాబట్టి వైరాగ్యం అనేది ఈ రోజే అలవాటు చేసుకోవాలి. దానికి కావలసిన మనస్సును ఈ రోజు అలవాటు చేసుకోకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఆత్మ మన శరీరంలోంచి వెళ్ళేటప్పుడు కొన్ని కోట్ల తేళ్లు కుట్టినంత బాధ వేస్తుంది తెలుసా? ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మనందరం. ఇది శాశ్వతం కాదు, మనం బతుకుతున్నటువంటి జీవితం శాశ్వతం కాదు, ఇది అసత్యం. ఈ అసత్యం నుంచి సత్తులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి, మృత్యువులోంచి మృత్యువు లేని ప్రదేశంలోకి మనం చేరుకోవాలి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతంగమయ. ఆ స్థానాన్ని చేరుకోవాలంటే ఈ రోజు నుంచే సరైనటువంటి సాధన కావాలి. ఓ అర్జున, ఇది ఎవరో బయట వాళ్ళు ఇస్తే రాదు నీకు. బయట వాడు అన్నం తింటే నువ్వు అన్నం తిన్నట్ట, గుంపులో గోవిందగా పారాయణాలు చేస్తే నీకు వస్తుందా ఏదన్నా ఫలితము? దేవుడికి అభిషేకాలు చేస్తే వచ్చేస్తుందా నీకు ఫలితము? నువ్వు మంచి పనులు చేయాలి. నీ సాధన ద్వారా నువ్వు ఎవరో తెలుసుకోవాలి. ఎంతసేపు రాజసిక పూజలు చేస్తావు? నిన్ను నువ్వు మార్చుకునే విద్యనే బ్రహ్మ విద్య. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మను నువ్వు అధోగతి పాలు చేసుకోకూడదయ్యా ఓ అర్జున. నిన్ను నువ్వు అధోగతి పాలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. తన మనస్సే తనకు బంధువు, తన మనస్సే తన శత్రువు. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానాం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అర్జున, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి మీదో ఆశపడుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దయ్యా. మన మనస్సుని నిగ్రహించుకోవాలి.
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని కష్టాలు కూడా నా మరణం కంటే ఎక్కువ కాదు. ఒకసారి మరణం వచ్చింది అంటే నేను జీవితంలో ఎన్నో విషయాలు కోల్పోతాను, మరణం వచ్చింది అంటే నేను పుణ్యం చేసుకునేటటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతాను. కాబట్టి మరణం వచ్చే లోపల వీలైనటువంటి విషయాలని నేను మంచి పనులను చేసుకుంటూ ఉండాలి. కాబట్టి హే భగవాన్, నన్ను ఈ అజ్ఞానం నుంచి ముందుకు తీసుకువెళ్ళు, నన్ను ఈ కష్టాలలోంచి ముందుకు తీసుకొని వెళ్ళు, నన్ను పూర్తి స్థాయి లోపల మెలకువగా ఉండేలాగా చెయ్యి. ప్రతి సమయం లోపల మన మనస్సే మనకు బంధువు, మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సు మనల్ని అధోగతి పాలు చేస్తుంది, మన మనస్సు మనల్ని గొప్పవాడిగా అయ్యేలాగా చేస్తుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో, బంధముకి మోక్షానికి కారణం కేవలం మనస్సే. కాబట్టి మనస్సు ఎవడైతే సరిగా బంధించుకుంటాడో వాడికి వాడి మనస్సే బంధువు, మనస్సు జయించకపోతే వాడికి మనస్సే ప్రబల శత్రువు. ఏ విధంగానైతే హిరణ్య కష్పుడి విషయం లోపల మనం ఉదాహరణగా తెలుసుకున్నామో అదే విధంగా మనం మన జీవితంలో ఎవడో హిరణ్య కష్పుడి గురించి మాట్లాడి వాడు చెడ్డవాడులే అని చెప్పి అనుకుంటున్నాం కదా, ఒక్కసారి ఆలోచించండి మన లోపల ఆ చెడ్డవాడు లేడా, మన లోపల ఆ చెడ్డవాడు ఉన్నాడా లేదా. మనం చేసేటటువంటి ప్రతి చిన్న పని ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ ప్రపంచంలో దేవుడికి ఏమీ సంబంధం లేదు. దేవుడు ఏమంటాడంటే నువ్వు నాకు ఏది ఇస్తే నేను నీకు అదే ఇస్తాను. పరిపూర్ణానంద సరస్వతి ఒక కథ చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తికి ఎవరో చెప్పారు విష్ణు సహస్రనామాలు చదివితే బాగా పుణ్యం వస్తుంది అని చెప్పేసి. నిజంగానే వస్తుంది. వాడు ఏం చేస్తాడు, చదువుతాడు, చదివేసరికి నిజంగానే పుణ్యం వస్తుంది. వాడు ఏం చేస్తాడు, బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తాడు. అలా చదువుతూ ఉంటాడు రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు చదువుతూనే ఉంటాడు. చదువుతున్నా కొద్దీ వాడు ఉద్యోగంలో బాగా పైకి వస్తాడు, వ్యాపారంలో బాగా పైకి వస్తాడు, కోట్ల కొద్దీ డబ్బు సంపాదించగలుగుతాడు, బాగా అవుతుంది. ఇక వాడికి ఫలితాలు వచ్చినా కొద్దీ వాడు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. రోజు పూజలు అభిషేకాలు అవి ఇవి చేస్తూ దేవుణ్ణి రాత్రి పగలు రాత్రి పగలు స్తుతిస్తూ ఉంటాడు. వాడికి అనుకున్నట్టుగా ఈ లోకంలో భోగాలన్నీ వస్తాయి. తర్వాత వాడు చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు రాగానే ఆశ్చర్యపోతాయి, ఏదైంది యమదూతలు లేదా అంటే, లేదు సార్ మీరు బాగా పుణ్యం చేసుకున్నారు, ఈ కొత్తది ఇది వచ్చింది మా విష్ణు లోకంకి తీసుకెళ్లేటటువంటి ఇది వచ్చింది అని చెప్పేసి చెప్తారు అనమాట. అప్పుడు ఆ విష్ణుదూతలు తీసుకెళ్లేటటువంటి వాహనం లోపల ఎక్కుతాడు. ఎక్కగానే విష్ణులోకంకి వెళ్ళేసరికి, వైకుంఠంకి వెళ్ళేసరికి అక్కడ తను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే కొందరు వేల మంది ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. రాగానే ఇతన్ని వేద మంత్రాలతో ఇతన్ని ఆశీర్వదిస్తూ లోపలికి తీసుకెళ్తారు, గౌరవంగా తీసుకెళ్తారు, అక్కడ పెద్ద సింహాసనం మీద కూర్చోబెడతారు. తర్వాత జనాలు వస్తారు, వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి పొగుడుతూ ఉంటాడు అనమాట. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇది బీకావు, నువ్వు అది చేసావు, అట్లా చేసావు, ఇట్లా బీకావు అని చెప్పేసి గట్టిగా పొగుడుతూ ఉంటారు. అలా పొగుడుతూనే ఉంటారు. పొగుడుతుంటే దానికి అర్థం కాదు, కొద్దిసేపు సంతోషమే అనిపిస్తుంది. తర్వాత ఆలోచిస్తాడు, ఆలోచించి కొద్దిగా వాటర్ కావాలి అంటాడు. అంటే సార్ ఒక్క వెయిట్ చేయండి సార్, ఇది మా షిఫ్ట్ 8 అవర్స్ డ్యూటీ, మాది సెకండ్ షిఫ్ట్ వస్తుంది, అప్పుడు చూసుకోండి అంటాడు. అని వీళ్ళు ఇలా 8 గంటల పాటు అందరూ ఈయనకి పూజలు చేయడము, పునస్కారాలు చేయడము, అభిషేకాలు చేయడము, ఆయనను ఆశీర్వదించడము, మంత్రాలతో స్తుతించడము, వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే సెకండ్ 8 అవర్స్ మళ్ళీ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ లో ఉన్న మళ్ళీ గ్యాంగ్ వస్తున్నాడు. వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని మళ్ళీ ఘాట్టిగా వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. ఈ విధంగా ఉన్న సమయం అంతా కూడా వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. పొగుడుతూ ఉంటే ఇతను అంటాడు, బాబోయ్ విష్ణుమూర్తి ఏడి, నాకు ఇప్పుడు ఈ పొగడతలు ఏంటి నాకు వద్దు అంటే, సార్ విష్ణుమూర్తి రౌండ్స్ కి వస్తాడు, రౌండ్స్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తారు సార్ అంటాడు. ఎప్పుడు వస్తాడు రౌండ్స్ కి, నాకు ఎప్పుడు విముక్తి అని చెప్పేసేసి ఈయన బాధపడుతూ ఉంటాడు. సరే మొత్తం మీద విష్ణుమూర్తి వస్తాడు. విష్ణుమూర్తి రాగానే 3 రోజుల తర్వాత నానా కష్టాలు పడ్డాక విష్ణుమూర్తి వస్తాడు. రాగానే, స్వామి వీళ్ళందరూ నన్ను స్తుతించి నన్ను ఇలా చేస్తున్నారు, నాకు కనీసం మంచి నీళ్ళున్నా ఇవ్వలేదు, ఏమి చేయలేదు అంటే, నువ్వు నన్ను భూలోకంలో ఏం చేసావయ్యా, కుళ్ళ బొడిచేలా, రాత్రి పగలు రాత్రి పగలు కుళ్ళ బొడిచేలా, ఎవరికైనా ఒక మంచి పని చేసావా, మనసును నిగ్రహించుకున్నావా, కోరికలు తీరినా కొద్దీ ఇంకా కోరికల కోసం స్తుతిస్తూ కూర్చున్నావు, కానీ కోరికల ద్వారా నువ్వెవరో తెలుసుకోవాలి, నేనెవరిని, నేను భగవత్ స్వరూపుణ్ణి అని నీ లోపల దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసావా, లేదా వేరే వారి కోసం అని చెప్పేసి చేయాల్సినటువంటి పనులు నువ్వు చేసావా, ఏమి చేయలేదు, నువ్వు ఎవరికి సహాయము చేయలేదు, అటువంటిప్పుడు నువ్వు చేసిందల్లా ఏంటయ్యా, రాత్రి పగలు నన్ను కుళ్ళబడి చేసావు. కాబట్టి కేవలం ఈ స్తుతుల వల్ల వాటి వల్ల కాదు రావాల్సింది. నీకు అనేక ఆర్ద్రత 100 రకాల ఆలోచనల నుంచి ఒక్క ఆలోచన నుంచి ఆలోచన లేనటువంటి స్థితికి రావాలి. ఇప్పటి వరకు చిత్తశుద్ధి చేసుకున్నాము, ఇప్పుడు చిత్త నిశ్చలత రావాలి. ఇప్పటి వరకు కర్మయోగం చేసుకున్నావు, ఇప్పుడు ధ్యాన యోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు బాహ్య విషయాలన్నింటినీ శుద్ధిపరచుకున్నావు, 5వ అధ్యాయం వరకు శుద్ధిపరచుకున్న వాళ్ళ గురించే ఇది. చాలా మంది శుద్ధిపరచుకుని కూడా ఉండున్నారు,
కానీ అది అది శుద్ధిపరచుకున్న వాళ్ళకి ఇది మాత్రం ఉపయోగపడుతుంది, అంతర్శుద్ధి ఉపయోగపడుతుంది అని చెప్పేసి భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ వినవయ్య అద్భుతమైనటువంటి ఈ ఆయుధము జీవితంలో ఎదిగేలాగా చేస్తుంది. మనము రెండు రకాల ముక్తుల గురించి ఇంతకుముందు చాలా సార్లు వినుకున్నాం, ఒకటేమో జీవన్ముక్తి, మరొకటేమో క్రమముక్తి. జీవన్ముక్తి అంటే బతికుండగానే నేనెవరో తెలిసిపోతుంది, తెలిసిన తర్వాత ఇంక ఇదంతా నాటకం, ఇంకా నేను ఎప్పుడు పట్టించుకునే ఏ విషయము, ఇదంతా నాటకం, భార్య పిల్లలు ఒక నాటకం, బయట కనిపించేదంతా ఒక నాటకం, ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. స్టేజ్ మీద ఒక నాటకం జరుగుతుంది, చూస్తున్నంత వరకు ఫీల్ అవుతాను కానీ స్టిల్ ఏదైనా మధ్యలో కాల్ వస్తే రిసీవ్ చేసుకుంటాను, మెసేజ్ చూసుకుంటాను, బికాజ్ ఐ నో దట్ ఇట్స్ ఏ డ్రామా. కాబట్టి మనం పెద్ద సీరియస్ గా తీసుకోము. స్టేజ్ మీద ఒక మెజీషియన్ రకరకాల మ్యాజిక్స్ చేస్తూ ఉంటాడు, మనం వాటిని సీరియస్ గా తీసుకోము. వాడు చిన్న చిత్తు కాగితాన్ని 100 రూపాయలు చేయగానే అందరం చప్పట్లు కొడతాము, ఆశ్చర్యపోము, ఎందుకంటే దాని కారణం ఏంటంటే అది మ్యాజిక్ అని తెలుసు కాబట్టి మనకు. అదే విధంగా ఇది నాటకము అని తెలిసిన తర్వాత నిర్లిప్తతతో ఉంటాము. అదేవిధంగా అలా జీవితంలో కూడా మనం ఉండగలిగితే దాన్ని జీవన్ముక్తి అంటారు. శంకరాచార్య గారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వివేకానందుడు కావచ్చు, పరమహంస యోగానంద కావచ్చు, మహానుభావులు పుట్టినటువంటి ఈ దేశము, వారిని చూసి ఇప్పుడు రకరకాల దుర్మార్గులందరూ తయారవుతున్నారు, మఠాల రూపంలో పీఠాల రూపంలో మనని మోసగిస్తూ, మనని కేవలము ఆధ్యాత్మిక ప్రయాణంలో నిజంగా మన యొక్క పరిణతి ఆశించేవాడే నిజమైనటువంటి గురువు. ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అనుకుంటే వాడి దగ్గర నుంచి తీసుకుని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన లోపల ఆలోచన తిప్పే వరకే అవతల వాడి బాధ్యత, కానీ ఆ ఆలోచన తిప్పడం కోసము దేవుని చూపించుకుంటే ముందు నన్ను పూజించు తర్వాత చూసుకుందాం. వీడే ఒక దేవుళ్ళలాగా ఫీల్ అవుతాడు, రథాలు ఊరేగిస్తాడు, మెర్సిడీస్ బెంజుల్లో తిరుగుతూ ఉంటాడు, పాద సేవలు చేయించుకుంటాడు, పాద పూజలు చేయించుకుంటాడు, ఇలా ఆశీర్వాదాలు ఇలా ఇవన్నీ చేస్తాం. పర్వాలేదు, మనకు తెలియక చేస్తున్నాం, అవి అమాయకత్వంతో చేస్తున్నాం. ఎందుకంటే 99.9999% హిందువుల్లో అమాయకులే ఉంటారు, మనుషుల్లో అమాయకులే ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే ఏదో నన్ను ఎవరో ఉద్ధరిస్తారేమో అని, కానీ ఎంతమంది ఉద్ధరించారో చూడండి, ఎంతమంది దుఃఖం తీర్చారో చూడండి, నిజంగా దుఃఖం తీర్చడానికి వీరు ఎవరైనా ఉపయోగపడ్డారా? నిజమైనటువంటి దుఃఖం ఎప్పుడూ తీరదు. ఒక కోరిక తీరిందేమో దేవుడి గుడికి వెళ్తే, కానీ మీ లోపల దుఃఖం శాశ్వతంగా తీరిందా? ఎప్పటికీ తీరదు. శాశ్వతమైనటువంటి దుఃఖము తీరాలి అంటే కేవలము ధ్యానమే సాధనము. కాబట్టి మనకు ఆ చిత్త శుద్ధి నుంచి చిత్త నిశ్చలతకు, స్టేబుల్ మైండ్ తీసుకెళ్లేదే ధ్యానము. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ధ్యానయోగం కాదు, కానీ ధ్యానయోగం పేరు మీద ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 170-180 దేశాలలో ఈ రాజయోగం ఇప్పటికీ ప్రాచుర్యం చెందింది. 170-180 దేశాలలో అంటే అందులో కొన్ని ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి అని గుర్తుంచుకోండి. రాజయోగం అనబడే ధ్యానయోగము ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు చెందింది, ఎందుకంటే ఇది అత్యంత సులభమైన మార్గము, ఇది ప్రాక్టికల్ గా మిమ్మల్ని దేవుడికి దగ్గర చేస్తుంది ప్రాక్టికల్ గా. మిగతావన్నీ థియరిటికల్ అవ్వచ్చు, కానీ ధ్యానం అనేది ప్రాక్టికల్. మళ్ళీ ఒక్కసారి తెలియని వాళ్ళ గురించి చెప్తాను, మనకు 4 యోగాలు ఉన్నాయి. కర్మయోగము అంటే మన పనిని మనం డ్యూటీ మైండెడ్ పీపుల్ కోసం, అది అందరి కోసం కావచ్చు కాకపోవచ్చు, డ్యూటీ మైండెడ్ పీపుల్ వారు వాళ్ళ డ్యూటీ చేస్తూ వాటి ఫలితాలను ఆశించకుండా దేశ హితం కోసము, జనాల రక్షణ కోసము చేసే వాళ్ళది ఏదైతే ఉంటుందో అది కర్మయోగము. భక్తి యోగము అంటే ఎవరైతే ఎమోషనల్ గా దేవుడికి కనెక్ట్ అవుతారో, ప్రతి ఒక్కడిలో దేవుడిని చూడగలుగుతారో, ఎవరిపైనా ద్వేషాన్ని పెంచుకోకుండా ఉంటారో, దాన్ని భక్తి యోగము అంటారు. అన్నమయ్య, రామదాసు వీరందరూ అటువంటి కోవలోకి వస్తారు. జనకుడు, భగీరథుడు లాంటి మహానుభావులు కర్మయోగుల్లోకి వస్తారు. ఇక ధ్యాన యోగము, నాకు భగవంతుడికి తేడా లేదు, నేను భగవంతుడి యొక్క అంశను, నాలో ఉన్నటువంటి చెడుని నేను నిగ్రహించుకున్నట్లయితే, నాలో ఉన్న గనక చెడుని నేను నిగ్రహించుకోగలిగితే, నాలో ఉన్న దైవత్వాన్ని గనక నేను ఆవిష్కరించుకోగలిగితే, నాలో దైవత్వం ఉంది, అది ఎక్కడో మరుగున పడిపోయి ఉంది, దాన్ని నేను నొక్కేస్తున్నాను, గట్టిగా నొక్కి పారేస్తున్నాను, ఆ నొక్కి పారేస్తున్న దైవత్వాన్ని నేను వెలికి తీసుకోగలిగితే నేనే భగవంతుడు స్వరూపంగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంది. ఒక మనిషి దైవంగా మారే అవకాశం కేవలం హిందూ మతంలోనే ఉంది, ఎందుకంటే మనిషి దైవం యొక్క రూపమే. మన లోపల దైవత్వం లేకపోతే
మన లోపల ఈ చైతన్యం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాం, మన లోపల కనుక దైవం ఎవరైనా నేను లేదండి మీలో ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీలో దైవం ఉన్నాడు, నాలో దైవం లేడు అంటే అది మూర్ఖత్వం. ప్రతి ఒక్కరిలో దైవం ఉన్నాడు. ఆ దైవమే కనుక లేకపోతే ఈ చైతన్య శక్తి లేదు. కాబట్టి అందరిలోనూ ఉన్నటువంటిది ఒకే ఒక చైతన్య శక్తి. ఆ ఒకే ఒక చైతన్య శక్తి ఏదైతే ఉందో అది మనము వెలికి తీసుకుంటే గాని తెలియదు. దాన్ని బలవంతంగా ఈ ప్రపంచంలో ఉన్న మాయా ముసుగుల ద్వారా కప్పి పెడుతున్నాము. రేపు చనిపోయేటప్పుడు భగవంతుడు క్రూరంగా మన ప్రాణాన్ని బయటికి తీసుకెళ్తున్నప్పుడు మన బంధువులని, చుట్టాలని, ఇళ్లను, కార్లను అన్నింటినీ వదిలేసి వెళ్ళాలి అన్న విషయాన్ని, సత్యాన్ని గుర్తుంచుకోండి. ప్రిపరేషన్ అవసరము. సడన్ గా రేపు అమెరికాకి వెళ్ళాలి, ఒక్కరోజు కూడా టైం లేదు. ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక గంటలో అమెరికాకి వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మాకు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, సడన్ గా నువ్వు ఆన్ సైట్కి వెళ్ళాలి 3 రోజుల ముందు చెప్తారు. అప్పటికప్పుడు పెట్టేలు అవి సర్దుకుని వెళ్ళాలి, కనీసం దానికి 3 రోజులు టైం ఇచ్చారు. పెళ్లి లాంటి అతిపెద్ద రిస్క్, దానికి మనం 2 నెలల 3 నెలల ముందే ప్రిపేర్ అవుతాం. కానీ మరణానికి ఏ విధమైనటువంటి సంసిద్ధత లేదా ఆలోచించాలి ఒకసారి మనం. ధ్యాన యోగమే గనక లేకపోతే ఎలాగా? కాబట్టి 4వది ధ్యానయోగము, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఈ 3 ద్వారా మనము భగవంతుని చేరుకోవచ్చు. 4వది ఎవరి కోసం అంటే ప్రాక్టికల్ పీపుల్ కోసం. ఇప్పుడు జ్ఞానయోగం ఏమో హేతువాదుల కోసం, ఆలోచించే వారి కోసం, నేను భగవంతుడికి ఏ విధంగా తేడా అని ఆలోచించే వారి కోసం. భక్తి ఏమో నేను భగవంతుడికి కనెక్ట్ అయ్యి అందరిలోనూ భగవంతుని చూడగలిగితే నేను భక్తి యోగం. నా కర్మని నేను సద్వినియోగం చేస్తూ కర్మ ఫలితాలను వేరే వారికి అందిస్తే అది కర్మయోగిని నేను. కర్మయోగానికి ఉదాహరణ జనకుడు, భగీరథుడు, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. భక్తి యోగానికి ఉదాహరణ రామదాసు, పురంధరదాసు, సూరదాసు, అన్నమయ్య, పోతన, వీరందరినీ భక్తులుగా చెప్పుకోవచ్చు. జ్ఞాన యోగులుగా చెప్పుకోవచ్చు శంకరాచార్య, రమణ మహర్షి వీరందరినీ. ఇక ధ్యాన యోగం, భగవంతుడు ఏదైతే గొప్ప ఆయుధాన్ని భగవద్గీతలో అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి ఆయుధాన్ని అందించాడో దాన్ని రాజయోగం లేదా ధ్యాన యోగం లేదా ఆత్మ సంయమన యోగం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో, దీని గురించి భగవంతుడు విస్తారంగా ఉత్తరగీతలో తెలియజేశాడని మనం తెలుసుకున్నాము. ఇందులోపల భగవంతుడు ఎవరైతే ప్రాక్టికల్ గా కావాలనుకుంటారో నాలెడ్జ్, కర్మయోగంలో ఏమో డ్యూటీ మైండెడ్, భక్తి యోగంలో ఏమో ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పీపుల్ కోసము, జ్ఞాన యోగం ఏమో హేతువాదుల కోసము, మరి రాజయోగం ఎందుకు అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ధ్యానం చేస్తుంటే మీకు ధ్యానంలో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఆదివారం నుంచి మనం మొదలెట్టుకుంటున్నాము అందరికీ. నేను సంగీత గారితో మాట్లాడి సమయం మోస్ట్ ప్రాబబ్లీ 5 ఉండొచ్చు. ఒకసారి మనం అందరి ఇది కూడా తీసుకుని మనం ప్రారంభించుకుందాము. అప్పుడు వచ్చే అనుభవాలు అత్యద్భుతము. కొన్ని రోజుల పాటు ధ్యానం చేసినట్లయితే, ధ్యానంని భగవంతుడు తర్వాత ఇది మొత్తం 4 అధ్యాయాలలో 4 క్లాసెస్లో ముగియవచ్చు ఈ 6వ అధ్యాయము. అయితే భగవంతుడు చాలా డీటెయిల్ గా ధ్యానం యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి, ధ్యానం ఎలా చేయాలి, మనం కూర్చునే పొజిషన్ దగ్గర నుంచి మొదలెట్టి మనం తినే ఆహార వ్యవహారాలు కూడా ఎలా ఉండాలో భగవంతుడు మనకు తెలియజేస్తాడు. ఆ విధంగా అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోని ఉన్నటువంటిది ఇది. కాబట్టి మనము సంకల్ప త్యాగం చేయాలి, మనము అన్ని రకాలుగా చిత్తశుద్ధి అలవాటు చేసుకోవాలి 5వ అధ్యాయం వరకు. ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ వస్తున్నాడు భగవంతుడు. మొదటి అధ్యాయంలో అర్జునుడి విషాదం, 2వ అధ్యాయంలో ఫాస్ట్ ట్రాక్ భగవద్గీత, 2వ అధ్యాయం పేరు గీతాసారం, దాన్నే సాంఖ్యయోగం అంటాం. అందులో భగవంతుడు ఫాస్ట్ ట్రాక్ అన్ని చెప్పేశాడు, కర్మ, భక్తి, జ్ఞానం అన్ని చెప్పేశాడు. అర్జునుడికి చిందరవందరై కన్ఫ్యూజ్ అయిపోయి 3వ నుంచి క్వశ్చన్స్ వేయడం మొదలెట్టాడు. అప్పుడు భగవంతుడికి ఏమర్థమైందంటే 3, 4, 5 లోపల కర్మయోగాన్ని చాలా అద్భుతంగా తెలియజేసి కర్మయోగం ద్వారా చిత్త శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ చిత్తశుద్ధి జరిగినటువంటి దాన్ని నిశ్చలంగా ఎలా ఉంచుకోవాలి, అనేక ఆలోచనల నుంచి ఒక్క ఆలోచనలోకి ఎలా రావాలి, కర్మలోంచి ధ్యానంలోకి ఎలా రావాలి, బాహ్య శుద్ధిలోంచి అంతర్శుద్ధిలోకి ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఈ అధ్యాయంలో మనకు తెలియజేస్తుంటాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఒక్కొక్క మెట్టు మనని ఎక్కిస్తున్నాడు. ముందు కర్మ ఎందుకు చేయాలో చెప్పాడు. నేను భగవంతుడిని, నేనే చేస్తున్నాను, నువ్వు ఎందుకు చేయవు అని చెప్పేసి మాట్లాడాడు. తర్వాత కర్మని వేరే వారి కోసం చేయాలి అని చెప్పేసి చెప్పాడు. కర్మని ఈశ్వరార్పితం చేయమన్నాడు. 5వ అధ్యాయంలో కర్మ నేను చేస్తున్నాను అనే భావన కూడా వదిలేయన్నాడు. అప్పుడు మనం ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుడు ధ్యానం చేయాలి అన్నాడు. మనం కూడా ధ్యానం రావాలంటే కొన్ని మెట్లు ఎక్కాలి, ఇవన్నీ అలవరుచుకోవాలి. ఎప్పుడు అలవరుచుకుంటాము అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సమయం లేదు మిత్రమా, శరణమా మరణమా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ క్షణంలో అయినా మరణం మనని వెంటాడుతూ రావచ్చు. ఆ రోజుకు మనం సంసిద్ధంగా ఉన్నామా, మన ప్లానింగ్ అంతా మనం చేసుకుని ఉన్నామా,
కావలసినటువంటి వైరాగ్యాన్ని మనం అలవరుచుకున్నామా, కావలసినటువంటి బంధాలన్నింటినీ మనం తెంచుకుని ఉన్నామా, ఈ శరీరాన్ని ఆ జ్యోతి వదిలేటప్పుడు మనం బాధపడకుండా ఉండగలమా, అయ్యో ఇంత నొప్పి నేను భరించలేకపోతున్నాను, అత్యంత క్రూరమైనటువంటిది మరణ భయం, దానికంటే క్రూరమైనటువంటిది మరణం. మరణ భయము మరణము ఈ రెండు కూడా అత్యంత క్రూరమైనవి, కానీ వాటిని సంతోషంగా ఆహ్వానించగలిగేటటువంటి స్థాయికి మనం వస్తామా? అది రావాలి అంటే ముందు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలన్నింటికీ కూడా దూరంగా వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నింటికీ దూరంగా వెళ్ళడానికి ఒకే ఒక ఆయుధము ధ్యానము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలన్నింటికీ మనం దూరంగా వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు ప్రపంచం యొక్క అసలైనటువంటి జ్ఞానం తెలుస్తుంది, భగవంతుడి యొక్క అసలైన జ్ఞానం తెలుస్తుంది, ఆ భగవంతుడు స్వరూపులము మనమే అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు మనం మరణానికి సిద్ధమవుతాము. అప్పుడు ప్రపంచంలో ఏ వస్తువు మనను బాధ పెట్టదు, ఎందుకంటే ప్రపంచంలో రెండవది లేదు, అదే అద్వైతము. ద్వైతము కానిది, రెండవది లేనప్పుడు ఎందుకు భయం? నాకు వాడంటే భయం, నాకు వీడంటే భయం, నాకు ఇదంటే భయము, నాకు ఉద్యోగం పోతుందేమో అని భయం, నాకు డబ్బు లేకపోతుందేమో అని భయం. అసలు రెండవ వస్తువే లేదు, అంతా నువ్వే ఉన్నావు అని తెలిసినప్పుడు భయం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నే అద్వైతము అంటారు. అద్వైతంలో భయం అనేది ఉండదు. ఆ అద్వైత స్థితికి మనను తీసుకువెళ్లేదే భగవద్గీత. దానికి ముఖ్యమైనటువంటి ఆయుధము ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి రాజయోగము, ధ్యాన యోగము. ఇందులో తెలుసుకున్నటువంటి ముఖ్య శ్లోకం ఏంటి? ఆరోరుక్షుడు యోగారురుడు అనేటటువంటి ఒక ముఖ్య శ్లోకం గురించి తెలుసుకున్నాము. తర్వాత ఉద్ధరించుకోవాలి ఎవరిని వారే అనేటటువంటి ఇంకొక శ్లోకం తెలుసుకున్నాము. మనము సాధన స్థితిలో ఉన్నాము. ఈ ఆరోరుక్షు అనే స్టేజ్ నుంచి యోగారూఢ అనే స్టేజ్లకు వెళ్ళాలి మొదటిది. రెండవది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, వేరే వారు ఎవరో వచ్చి వారు చేస్తే పూజ నాకు సరిపోతుంది కాదు, కానే కాదు, నువ్వు ధ్యానం చేస్తేనే నీకు ఫలితం ఉంటుంది. నువ్వు నీ పిల్లల కోసం కోరిక కోరుకుంటావు, భగవంతుడు తీరుస్తాడు, తీరడు అది పక్కన పెట్టేద్దాం, కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరి అభివృద్ధికి వారే కారణము. నేను తింటే నా పిల్లలు తిన్నట్ట, నా పిల్లలు తింటే నేను తిన్నట్ట. ఒక రోజుకు ఓకే, నా పిల్లలు తిని నేను తినకపోయినా ఓకే. రెండు రోజులు నా పిల్లలు తిని నేను తినకపోయినా ఓకే. మూడో రోజు అమెరికాలో ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక యువత ఏం చేసిందంటే తన పిల్లని ఇలా పైకి, మన బాహుబలిలో రమ్యకృష్ణ ఇలా పట్టుకుంటుంది కదా పిల్లాన్ని, అలా పట్టుకుని నీళ్ళలో తను మునుగుతూ ఉంటుంది అన్నమాట. చివరికి ఎప్పుడైతే తనకు కూడా ఊపిరి ఆడని స్థితి వస్తుందో అప్పుడు పిల్లని నేల మీద పడేసి దానిపైన తను నిలబడుతుంది. వినడానికి చాలా క్రూరంగా అనిపించినా అది నిజము, అది ప్రాక్టికల్, ఇది దురదృష్టము అవును, కానీ అది సత్యము. ఒక ఉపనిషత్తు లోపల బృహద అరణ్యక ఉపనిషత్తు అంటారు, పెద్ద అరణ్యం. అందులోపల యాజ్ఞవల్కుడికి ఇద్దరు భార్యలు ఉంటారు, మైత్రేయి కాత్యాయని. వారిద్దరితో చెప్తాడు, ఇన్నాళ్ళు మనం చాలా సుఖాలు అనుభవించాము, భోగాలు అనుభవించాము, ఇప్పుడు నేను కొన్ని ఇంకా నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను అంటే అని అన్ని మీకు ఇచ్చేస్తాను, మీకు బంగారు నగలు, మనం సంపాదించుకున్న ఆస్తి, ఈ శిష్యులు వీళ్ళందరినీ ఇస్తాను. కాత్యాయని చాలా సంతోషపడుతుంది, దబదబా ఆభరణాలు ఇలా ఇలా పెట్టుకుని సంతోషపడుతూ ఉంటుంది. రెండవ ఆవిడ అడుగుతుంది మైత్రేయి, వీటన్నింటినీ వదిలేసి వెళ్తున్నావు అంటే దీనికంటే బెటర్ స్టేజ్కి వెళ్తాడు, ప్రపంచంలో ఎవడైనా ఉన్న స్టేజ్ కంటే బెటర్ స్టేజ్కే వెళ్తాడు కదా, నువ్వు ఏదో దీనికంటే ఉన్నతమైనటువంటి స్థితి కోసం వెళ్ళగలుగుతున్నావు, అదేంటో నాకు చెప్పు, లేకపోతే నేను నిన్ను వదలను అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఉంది ఆ ఉన్నతమైన స్థితి ఏమిటంటే ఈ ప్రపంచంలో నేను ఎవరో తెలుసుకోవడము, ఈ ప్రపంచంలో నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను అనుకుంటాను కానీ అది కేవలము నా సంతోషం కోసమే ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను అనుకుంటాను కానీ అది నా కోసమే ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను అనుకుంటాను కానీ అది నా కోసమే ప్రేమిస్తున్నాను. ఈ విధంగా ప్రతి విషయంలో నేను ఏ పని చేసినా నాకు తెలియకుండా నేను నా కోసమే చేస్తున్నాను. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు భార్య కావాలి, నాకు బిడ్డలు కావాలి, ఈ కావాలి దగ్గర వస్తువులన్నీ మారిపోతున్నాయి కానీ కాన్స్టెంట్ మాత్రం నాకు, నా కోసం, ఆ నా కోసం అనేది కాన్స్టెంట్ గా ఉంది. కాబట్టి ప్రపంచంలో నాకు ఎప్పటికీ బోర్ కొట్టింది నా కోసం మాత్రమే. నాకు ఒక కుర్చీ బోర్ కొట్టచ్చు, నాకు ఒక సినిమా బోర్ కొట్టవచ్చు, నాకు భార్య పిల్లలు బోర్ కొట్టవచ్చు, అత్తమామలు బోర్ కొట్టవచ్చు, అమ్మా నాన్న బోర్ కొట్టవచ్చు, కానీ నాకు బోర్ కొట్టని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నేను. అంటే ఆయన ఇలా బోర్ అది ఇదని చెప్పడం ఆయన ఇంగ్లీష్ లో, ఏదో నేను మీకు అర్థం కావాలని చెప్తున్నా. కాబట్టి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనేటటువంటి ఒక ఉన్నతమైన సందేశంతో ఈరోజు ప్రవచనం మనం ముగించుకుని
వచ్చే వారము అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకుందాము. వచ్చే వారం బహుశా ప్రాక్టికల్ కూడా ఉండవచ్చు, భగవంతుడు చెప్పే ప్రాక్టికల్. ఏది ఏమైనప్పటికీ ఆదివారం ఉదయం 5 మనం ప్రాక్టికల్ సెషన్ చేసుకోబోతున్నాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఎప్పట్లాగే పావుగంట అంటే పావుగంట, అరగంట అంటే అరగంట, గంట అంటే గంట, మీ ఇష్టాన్ని బట్టి. చెప్పండి మేడం. ఒక భక్తుడు హనుమంతుడికి ఆకు పూజలు నూనెలు అభిషేకాలు అన్ని చేశాడు కాబట్టి అతనికి యమధర్మరాజు అలా చూపించాడు. ఇప్పుడు మనం కూడా దేవుడికి అభిషేకం అది చెయ్యాలని అనుకుంటాం కదా, అది తప్పంటారా? తప్పంటే భగవంతుడు భావగ్రాహి. ఓకే, భగవంతుడు భావగ్రాహి అంటే భావం ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మన బాధ్యతలను విస్మరించి, మనం చేయాల్సినటువంటి సేవా ధర్మాలను విస్మరించి, ఓకే, కేవలము ఈ ఈ దేవుడికి ఆహారం తినిపించడం ద్వారానో దేవుడికి అభిషేకం చేయడం ద్వారానో మనకు పుణ్యం వస్తుంది అనుకుంటే అది అబద్ధం. దేవుడికి చేసేటప్పుడు అదొక భావనతో చేస్తే, దానికి ఒక భావన అనేది ముఖ్యము. ఆ భావనతో చేసి ఉంటే అంటే కోరిక లేకుండా, ఏ కోరిక లేకుండా భావనతో చేస్తే భగవంతుడు భావగ్రాహి కాబట్టి మన భావాన్ని గ్రహిస్తాడు. కాబట్టి కోరికల కోసం ఈ భగవద్గీత అంతా చెప్పేది ఏంటంటే కామ్య కర్మలను వదిలేయాలి, అంటే కోరికలతో చేసే పనులను వదిలేయాలి. కోరికల కోసమే మనం భగవంతుని, ఒక్కసారి ఆలోచించండి, మా ఇంటి దగ్గర ఒక ఆలయం ఉంది, ఆలయం లోపల కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి. ఎవరో చాగంటాయని చెప్తాడు, మీరు ఆ ఆలయానికి వెళ్తే మీకు మీ జన్మలు కాదు మీ వంశంలో 50 కూడా శుద్ధ అవుతాయి అంటాడు. నెక్స్ట్ డే ఆ టెంపుల్ కి పిచ్చ పిచ్చగా జనాలు వెళ్ళి ఒకరినొకరు తోసుకుని తన్నుకుని ఆ పూజ చేస్తూ, ఆ పూజారి 4 తిడుతూ, ఆ పూజారి మధ్యలో ఉన్న జనాలు 100 తిడుతూ, మనం వేరే వాడికి దేవుడు కనిపించకుండా చేతులు అడ్డం పెట్టి, ఇందులో భావం ఎక్కడుంది, భక్తి ఎక్కడుంది అనేది ఆలోచించాలి. నిజమైన భక్తికి దేవుడు తప్పక అదొక మార్గము, కానీ ఇందులోపల భక్తి ఉందా అనేది ఆలోచించాలి మనం. సినిమాలో హీరోది మనం ఏదైతే చెప్పామో అక్కడ అతని భక్తి కంటే కూడా అతని కోరిక గురించి ఆలోచిస్తున్నాం. నిజంగా గనక పుణ్యం రావాలి అంటే ప్రాబబ్లీ అతను భగవంతుడికి చేస్తూ వ్యక్తులకు తన చుట్టుపక్కల వాళ్ళకు కూడా సహాయం చేసుండేవాడేమో అక్కడ, అది అర్థము. దేవుడికి ఇవన్నీ చేయకూడదని కాదు, దేవుడి పూజలో అవి భాగాలు, కాకపోతే అది భగవంతుడు భావగ్రాహి, దానికి భక్తితో చేయాలి, కోరికలతో కాదు. కోరికలు తీర్చడం అంటే నేను నా మాట ఇందులో దాదాపుగా 99% మంది ఒప్పుకుంటారు, కోరికలు తీర్చకపోతే ఏ ఆలయానికి జనాలు వెళ్ళరు. అందుకే కొన్ని వేలాది దేవాలయాలు ఈ రోజుకు మన భారతదేశంలో పాడుబడి ఉన్నాయి, వేలాది ఆలయాలు పాడుబడి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అక్కడ దేవుడు కోరిక తీరుస్తాడు అని ఎవరు చెప్పకపోవడమే. ఎవడన్నా మనలాంటి వాడు ప్రచారం చేస్తే చూడండి ఆ దేవాలయం ఎలా అవుతుందో. ఒకప్పుడు చిలుకూరు ఆలయానికి మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేవాళ్ళు, వాడికి ఏ కోరిక కావాలన్నా ఆ దేవాలయానికి వెళ్ళేవాడు తీర్చుకునేవాడు. అప్పటి లోపల అసలు ఆలయానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తర్వాత సడన్ గా ఆలయానికి వీసా గార్డ్ అని చెప్పి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎంతమంది వెళ్ళారంటే ఆ దేవాలయానికి, నేను కూడా మా అబ్బాయిని తీసుకొని వెళ్ళా. సో అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే మనము ఆలయానికి ఒక కోరికతో వెళ్తున్నాము. ఆ కోరికతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందులోపల దోషం ఉండే అవకాశం ఉంది. మనం ఈ విషయాన్ని మనము 2వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలో ప్రత్యవాయ దోషము, అభిక్రమ నాశ దోషము ఉంటాయి ఇటువంటి వాటికి అని భగవంతుడే చెప్పాడు. నేను చెప్పట్లే, శ్రీనివాస్ చెప్పట్లే, భగవంతుడే చెప్పాడు. కోరికతోని భగవంతుని పూజిస్తే అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి పూజించడం తప్పు కాదు, కానీ ఆ పూజించడం వెనక మన కోరిక ఏంటి అనేటటువంటిది గుర్తించాలి. దేవుని కోరిక కోరుకోకుండా ఎట్లా కోరిక కోరుకో, కానీ అప్పుడు అది భావంతో చేయాలి, దేవుడికి బ్రైబ్ చేసి కాదు, దేవుడికి లంచం ఇచ్చి కాదు. జై శ్రీకృష్ణ. అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము, అవి మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాము. మనం అనుకో అభిక్రమ నాశ దోషం అంటే చేసిన పనికి సరైన ఫలితం రాకపోవడము, ప్రత్యవాయ దేశము అంటే చేసిన ఫలికి రివర్స్ ఫలితం రావడం. దాన్ని అభిక్రమ భగవంతుడు చెప్పిన మాటలు అవి, మనం చెప్పినవి కాదు. భగవంతుడు ఏమంటాడంటే అందుకే నువ్వు నిష్కామ కర్మ చెయ్యి, నిష్కామ కర్యలో కర్మ లోపల అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము ఉండవు అని భగవంతుడు చెప్పాడు. ఇది శ్రీనివాస్ చెప్పనే చెప్పట్లా, దేవుడు చెప్పిన మాటలే. కాబట్టి మనం ఏంటంటే కోరిక కోరుకోకుండానే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మేక్ ఇట్ ఏ పాయింట్, ఈ రోజు నేను దేవుణ్ణి కోరిక కోరుకోను. ఖచ్చితమైన విషయాల్లో ఎప్పుడైతే మనం తట్టుకోలేని స్థాయిలో ఉంటామో అప్పుడు రాత్రంతా కూర్చొని ఇంట్లో మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి, హృదయ కమలంలో ఉన్నటువంటి దేవుణ్ణి ప్రార్థించుకోండి.
కమలం వికసించాలి అని కోరుకోండి. ఇంకో విషయం నేను ఒక చెద్దాం, మృత్యు కంటే మృత్యు భయం ఎక్కువ డేంజరస్ అనిపిస్తుంది. మృత్యు భయము మంచికి నేను చనిపోతానేమో అనే భయమే సగం చనిపోతుంది మనుషులను. అవును అది కరెక్టే, కానీ మృత్యువు చాలా చాలా భయంకరము అని చెప్పేసి మన పురాణాలు ఘోషిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరం నుంచి వెళ్ళడానికి మనకు కారణ శరీరం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి కారణ శరీరము దీన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకే రాత్రిపూట మనము ప్రశాంతమైన స్థితిలో ఉంటాము, కారణ శరీరం స్థితి లోపల. ఆ సమయంలో కూడా ఎప్పుడిప్పుడు మళ్ళీ శరీరంలోకి చేరుకోవాలనే ఉంటుంది, కానీ కారణ శరీరంలో నేను ఇప్పుడు భగవంతుడితో ఉన్నాను అంటే పూర్తి నిద్రావస్థలో ఉన్నప్పుడు నేను భగవంతుడితో ఉంటాను ప్రతిరోజు కదా. ఆ సమయం లోపల నేను భగవంతుడితో ఉండాలి అని కోరుకోను, మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చేయాలని కోరుకుంటాను. ఈ శరీరం పైన పెట్టుకున్నటువంటి మమకారం చాలా ఎక్కువ. ఎప్పుడైతే ఈ శరీరంతో మమకారం పెట్టుకుంటామో అప్పుడు ఈ శరీరంలోకి రావాలనుకుంటుంది. ఈ శరీరం నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని వేల కొద్ది తేళ్లు కుట్టినటువంటి నొప్పి ఉంటుంది, తట్టుకోలేనటువంటి బాధ ఉంటుంది. ఆ బాధలోంచి ఒక్కసారిగా ఒక ఆత్మ 12 గ్రాముల ఆత్మ మన శరీరం నుంచి బయటికి వెళ్ళి, ఆత్మ కాదు సారీ కారణ శరీరము బయటికి వెళ్ళిపోతుంది. అది చాలా నొప్పి పెట్టేది, అది కాక బాధ పెట్టేది కూడా. వీళ్ళందరినీ వదిలేసి వెళ్తున్నామో చివరి క్షణంలో మనకు సత్యం తెలిసినప్పుడు ఎంత బాధ వేస్తుందో గుర్తుంచుకోండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఊరు వదిలేసి వెళ్తేనే ఎంత బాధపడతామో, ఒక ఉద్యోగం వదిలేసి వెళ్తే ఆ ఉద్యోగంలో మనకి ఎన్ని చెడు విషయాలన్నా జరగనియండి, కానీ ఆ ఉద్యోగం వదిలేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు పెట్టుకుని బయటకు వస్తాం, అనుభవపూర్వకంగా చెప్తున్నా. అటువంటప్పుడు ఇన్నేళ్ల పాటు మనతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళడం ఎంత బాధిస్తుందో చూడండి. కాబట్టి మరణమే ఎక్కువ బాధ, మరణం గురించి ఆలోచన కూడా బాధే. అందుకే చెప్పాను రెండు పెద్ద బాధల్లో అన్నిటికంటే ఫస్ట్ మరణం, అందులో డౌటే లేదు. అందుకే మృత్యోర్మ అమృతంగమయ అంటారు, నా మృత్యువుని అమృతంగా మార్చు, అమృత తుల్యంగా మార్చు, నొప్పి పెట్టకుండా నన్ను చంపేయి. రెండవది ఆ మృత్యు అంటే భయము. కాబట్టి మృత్యు అంటే భయం పోగొట్టుకోవాలంటే మనము భగవత్ స్వరూపులం అని తెలుసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ మోక్షీయం అమృతాత్, పండిన దోసకాయ ఏ విధంగానైతే చెట్టుకు వేలాడుతూ ఉంటుందో ఆ విధంగా నా దేహము సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వేలాడుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు పడిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారు కదా? బాగున్నాను సార్. విద్యాప్రకాశానంద గారు ఏమంటారంటే మనం లగేజ్ సర్దుకొని ఉండాలని అంటారు, అంటే మనం అన్ని అన్ని వదులుకోవాలి, వైరాగ్యం రావాలని అదే కదా. వైరాగ్యం అనేది రావాలి మనిషికి, అది మనసులో రోజు దైవాన్ని తరుస్తూ ఉండాలని ఆయన పెద్ద ఆయన చెప్తారు కదా, అది మనం ఆయన మతికి చేసుకోవాలి, ఆత్మవిచారణ చేసుకోవాలి. ఇది ఒకటి ఉంటుంది కదా, తత్వమసి అనేది, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటే కొంతవరకు ఏదో మనం చేసుకున్న పుణ్యం మనకు చెప్పారు. చాలా బాగా చెప్పారు, కరెక్ట్ పాయింట్, సరైన సమయంలో చెప్పారు. మహానుభావుడైనటువంటి విద్యాప్రకాశ్ ఆనంద్ గిరి, ఆయన లేకపోతే మన సౌత్ ఇండియా లోపల ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ లోపల అసలు భగవద్గీత ఇంత ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. నేను ఆయన భగవద్గీతలు వింటూనే పెరిగాను. ఆయనని నేను మా ఇంట్లో మా అమ్మగారు ఆయన ఇంటికి భిక్షకు పిలిచారనమాట, మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు. ఆయన నిజామాబాద్కి కేవలం ఒక్కసారి వచ్చారు మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు. మహానుభావుడు చాలా బాగా చెప్పారు, మనం ఆ లగేజ్ ముందు సర్దుకొని వెళ్ళాలి, అది ఆ లగేజ్ ముందు రెడీగా ఉండాలి మనకు. ఆ వైరాగ్యం అనేటటువంటి లగేజ్ మనతో రెడీగా ఉంటేనే సులభం అవుతుంది. జై శ్రీకృష్ణ. చాలా మంచి పాయింట్ చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి పాయింట్, ఇట్స్ వండర్ఫుల్ పాయింట్, ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ జై శ్రీకృష్ణ మేడం. గురువు గారు, మీరు అన్నది ఇంతవరకు కూడా అసలు అన్ని కరెక్ట్ గానే అనిపిస్తాయి, కానీ రియల్ లైఫ్ లో పిల్లలు ఎదిగే క్రమంలో వీళ్ళకి వీళ్ళకి అన్ని చెప్తూ ఉంటాం, కానీ అది కర్తవ్యంగానే చెయ్యాలి, బాధ్యతగా తీసుకోకూడదు, బరువు బాధ్యతలు ఎత్తి మీద వేసుకోకూడదు అని చెప్పారు అప్పటి వరకు. అప్పుడు అప్పుడు అప్పటికప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైతే చదువులో శ్రద్ధగా ఉండి చూపించరో, అలాగే బిహేవియర్లో చూపించరో, జీవితంలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల్ని సీరియస్గా తీసుకోరో, వాళ్ళకి మనం బ్యాడ్ అయిపోతూ ఉంటాం. అలాగే ఆడవాళ్ళు ఈ విషయాల్లో ఎక్కువ పట్టింపులతో ఉంటారు, హస్బెండ్స్కి, అత్తమామలకి, అమ్మానాన్నలకి, అందుకే ఏంటి పిల్లల్ని పట్టుకు సాధిస్తూ ఉంటావు చెప్తూ ఉంటాం, పోనీ కొన్ని రోజులు చెప్పడం మానేస్తే వాళ్ళు పూర్తిగా పట్టించుకుంటారు.
ఇలాంటి సమయంలో బచ్చి ఎందుకు అసలు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనిపించేస్తుంది. అందరికీ దూరంగా వెళ్తే వాల్యూ తెలుస్తుంది అనిపిస్తుంది, కానీ అలా ఏం ఉండదు. నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకళ్ళు చెప్తారు, అందరూ కూడా ఇలాగే మాట్లాడతారు అని చెప్తారు, కానీ ఆ పాయింట్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. సరే చెప్తుంది కదా, మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దామని అనుకోరు. అక్కడ ఏంటంటే పిల్లల్ని తల్లులు బాధించేసినట్టుగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాలాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరూ మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఈ విషయాల నుంచి నేను దేవుడికి దగ్గరగా వెళ్దాం అనుకున్నా చికాకులతోటి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి స్వామి నాకు ఈ పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నావని ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది గురువు గారు. అది కరెక్టో కాదు నాకు తెలియదు, కానీ నేను దేవుడితో అలాగ మాట్లాడతాను, నువ్వు ఎప్పుడు నన్ను రక్షిస్తావు, వీళ్ళందరి నుంచి వీళ్ళందరూ ఇలా అంటున్నారు, నువ్వు వినట్లేదా స్వామి, నిన్ను ఎప్పుడు నీకు ఎప్పుడుగా దగ్గర చేసుకుంటావు, ఇన్ని వదిలేయమంటున్నావు, వదలడానికి ఇన్ని సంకెళ్ళలు ఏర్పాటు చేసేసావు అని ఈ విధంగా బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే బాగానే ఉన్నారు అని అనుకుని లోపల మళ్ళీ ఏదో ఒకటి మొట్టకే మొడతాడు దేవుడు. ఇన్ని విషయాలు దగ్గరగా ఉన్నప్పుడు గురువు గారు ఎక్కడ ఎక్కడ నుంచి దేవుడి మీద భక్తి ఏర్పడుతుంది గురువు గారు? ఏర్పడుతూ ఉంటుంది, అది జారుడు మెట్ల మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఇంకా పగలు రాత్రి ఇవే కళ్ళకు వచ్చేసేసి దేవుడు ఎప్పుడు కరుణిస్తాడని. ఇంకొక విషయం గురువు గారు, సీరియస్ గా ఇదివరకు కూడా బాగా ట్రై చేస్తూ ఉండేదాన్ని, ఇలాంటి గురువుల ప్రవచనాలు ఏమిటి ఇంకేవైతే ఏమిటండి ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య ఏమిటంటే మీరు అన్నారు చూడండి, ఆధ్యాత్మిక దారిలోకి వెళ్లే వాళ్ళకి ఎక్కువ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అన్నారు. అది విషయం నాకు ఈ మధ్య బాగా ఫేస్ చేస్తున్నాను గురువు గారు. ఎంత వదిలించుకుందామని ట్రై చేస్తే అంటే ఇంకా ఆవదం పూసినట్టుగా దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇలాంటివన్నీ, మనసు మీద బాగా దెబ్బ కొడుతున్నాయి గురువు గారు. నేను ఈ విషయం చెప్పేది ఎందుకంటే ఇంతమంది ఉన్నా నేను శ్రీ మా నాన్నగారికి చెప్పినట్టుగా చెప్పేస్తున్నాను, మీకు తప్పుగా అనుకోవద్దు. మీరు ఒక దారి చూపిస్తున్నారు, మీరు వెళ్ళండి, మీ ఆతృత మాకు అర్థమైంది, అరే వీళ్ళందరూ నన్ను నమ్ముకుని నా ప్రవచనం ఇంతసేపు వింటున్నారు, వీళ్ళ డౌట్స్ తీరుస్తున్నాను, కొద్ది తీరుస్తానని ఉద్దేశంతో వీళ్ళు ఇంతసేపు వీళ్ళ టైంని వేస్ట్ చేసుకుని నా దగ్గర కూర్చొని నేను చెప్పే మంచి మాటలు వింటున్నారు, ఓకే వీళ్ళకి ఒక దారి చూపించాలని మీరు ఇంకా గట్టిగా సుత్తితో కొట్టినట్టుగా ఇంకా గట్టిగా చెప్తున్నారు. అది మధ్య బాగా ప్రవచనం ఈ మాటలు విని విని ఇంతలా చెప్తున్న గురువు గారికి ఎలాగైనా కొంచెం ఆయన చెప్పినట్టుగా విని ఆ దారిలోకి మనం వెళ్ళాలి, భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి అని కొంచెం పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతుంది. కానీ పక్క నుంచి బాగా లాగేస్తున్నాయి గురువు గారు, దీనికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, అన్ని వదిలేస్తే నేను ఎవరికి ఏం పట్టించుకొని మీ పనులు మీరు చేసుకోండి అని అంట. లేదు లేదు, మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆ పనులని నాకే చుట్టుకుంటుండే. ఇంకా దేవుడితో గడిపే సమయం అంటే ఏంటంటే మీ ప్రవచనాలు వింటూ పని చేసుకోవడమైనా చేస్తాను, ఎవరు ఆ టైంలో ఉండరు, మళ్ళీ మళ్ళీ పెట్టుకుని వింటాను. ఓకే నేను చేయగలిగినవి నేను ట్రై చేస్తున్నానండి, ట్రై చేస్తున్నా. కాకపోతే ఏంటంటే అది కరెక్ట్గా చెప్పాలంటే పూర్తిగా హోల్ హార్టెడ్గా కుదరట్లేదు గురువు గారు, బాగా లీనమై చేయట్లా. కానీ ఒకవేళ ఎప్పుడైనా మెలకు వచ్చేసినా పడుకున్నప్పుడు, ఏ అర్ధరాత్రో అపరాత్రో మెలకు వచ్చినా మీరు అన్నట్టుగా నామాన్ని పట్టుకోండి అని అంటున్నారు కదండి, అది గట్టిగా పట్టుకుంటూ ఉన్నా ఒకవేళ నిద్ర వస్తే పడుకోవడం, లేకపోతే మళ్ళీ మెలకు వస్తే కనుక మీరు చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి, అవి కూడా కరెక్ట్గా చెప్పాలంటే ముట్టుకెళ్ళగా చేయి, ఏం చేస్తావు చేయి చేయి, నామస్మరణ చేయి, దేవుడి దగ్గరగా వెళ్ళు, తెలుసుకో 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 అని చెప్పినట్టుగా అది చేయడానికే ట్రై చేస్తున్నా. కాకపోతే ఏంటంటే జారుడు మెట్ల మీదే ఉన్నాం గురువు గారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ పూజలు మీరు అన్నట్టుగా ఎంత చేసినా రోజు ఇదేనా, ఏదో కుంకుమ వేయడం, అమ్మవారి పూజలు చేయడము, నామస్మరణ చేయడము, అమ్మవారి లలిత శాస్త్రాలు చదవడం, ఇంకా కొన్ని రోజులకి దీని ఏమిటి ఒక్క నామానికి అర్థం సరిగా తెలుసుకోకపోవడము, సరే తెలుసుకున్నా సరే దాని యొక్క తాత్పర్యం తా వెనకాల ఉండే ఉద్దేశం, ఆ నామానికి ఉన్న ఉద్దేశం తెలుసుకోవడము, ఇవి పుస్తకాలు చదివినా ఎన్ని చదివినా గానీ కరెక్ట్గా హోల్ హార్టెడ్గా ప్రశాంతతతోటి పరమాత్మని పట్టుకోలేకపోతున్నాం గురువు గారు. నాకు కొంచెం మనసుకి స్వాంతం కలిగించారు ఈరోజు మీ మాటలు. నాకు మళ్ళీ ఇంకేమైనా చెప్పండి గురువు గారు, ఏం చేస్తే ఇంకో కొంచెం బెటర్గా ఉంటాను నేను. థ్యాంక్ యూ గురువు గారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు అన్న మాట దాదాపుగా ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు, అందులో ఎవరు సందేహం లేదు. అయితే భగవంతుడు కూడా బాధ్యతలు వదలాలి అని చెప్పి చెప్పలేదు కదా, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు. పని చేసేటప్పుడు ఏ విధమైనటువంటి తక్కువ చేయకూడదు, సిన్సియర్ గా మనం చేయవలసినటువంటి పనులు చేయాలి, కానీ దానికి అటాచ్మెంట్ పెట్టుకోకుండా చేయండి అనేది భగవంతుడు చెప్తున్నాడు అంతే. ఎందుకంటే మన వయస్సు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఏజ్, మనం ఏ సమయంలో చనిపోతామో అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి రేపే చనిపోతామో అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దేహము, ఈ దేహంతో ఏర్పడిన బంధాలు అశాశ్వతం అనే విషయాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. పిల్లలంటే ప్రేమ పోతుందా?
ఇప్పుడు నాకు పిల్లలంటే ప్రేమ పోయిందా? పోదు. కానీ అది ఏంటంటే డిటాచ్మెంట్ ద్వారా తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే దేవుడే కల్పించాడు అది మనకు. మన పూర్వజన్మ కర్మల ద్వారా దేవుడి తప్పేమీ లేదు. మనం చేసిన కర్మలకు మనకు ఫలితాలు ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ జన్మ లోపల మన ఫోకస్ అంతా మన పిల్లల మీదే పెట్టేస్తాము. రేపు పిల్లలు మనల్ని మంచిగా చూడరు, అప్పుడు మళ్ళీ మనకు ప్రాబ్లం. నా కోడలు వచ్చి ఇలా చేసింది, నా అల్లుడు వచ్చి ఇలా చేశాడు, అల్లుడు మంచాడు కాదు, నేను గొంతు కోసాను నా పిల్లది, నా జీవితంలో పెద్ద తప్పు చేశాను నా కూతురికి విన్నిచ్చి. చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో. తల్లిదండ్రుల వల్ల పిల్లల కాపురాలు కూలిపోతున్నాం ఎన్నో గుర్తుంచుకోండి. నేను చెప్తున్న మాట అబద్ధమైతే ఇప్పుడు జరుగుతున్న విడాకుల కేసులలో ఎన్ని తల్లిదండ్రుల పాత్రలు ప్రమేయాలు ఉన్నావో గుర్తుంచుకోండి. ఎందుకు వస్తుంది ఇదంతా? ఆ పిచ్చి ప్రేమలు, పిచ్చి భ్రమలు ఎందుకున్నాయి? పిల్లలంటే ప్రేమ ఉండకూడదని ప్రపంచంలో ఎవడో అన్నాడు? కానీ దాన్ని బాధ్యతగా చేస్తూ క్రమ పద్ధతిలో దూరం అవ్వాలి. పూర్వకాలం లోపల అందరూ అడవులకు ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు? పెద్ద పెద్ద రాజులు కూడా అడవులకు ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు? అన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయేవాళ్ళు? ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఒకటి ఉంది. హిందూ ధర్మంలో ఏమంటాడు? ముందు ఫస్ట్ 25 ఏళ్ల పాటు ధర్మము నేర్చుకో, తర్వాత 25 ఏళ్ల పాటు అర్థము కామము అంటే డబ్బు సంపాదించడము, కామము అంటే బంగారాలు కొనుక్కోవడము, ఇల్లు కొనుక్కోవడాలు, కార్లు కొనుక్కోవడాలని కామం అంటారు. తర్వాత మోక్షము. ఈ మోక్షము రెండు భాగాలు, ఒకటి వానప్రస్థం అంటారు, ఇంకోటి సన్యాసం అంటారు. వానప్రస్థం అంటే అడవుల్లోకి వెళ్ళిపోవడం. ఈ రోజుల్లో అడవులకు పోయామంటే అటు నక్సలైట్లో ఇటు పుల్లలో దంపుతాయి. కాబట్టి అలా కాకుండా జనాలకు దూరంగా ఉండాలి, బంధువులకు దూరంగా ఉండాలి, క్రమ పద్ధతిలో అలవాటు చేసుకో. చివరగా మోక్షము. మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే ఈ సాధన చేయగా 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 నాకు భార్య కూడా అవసరం లేదు. భార్య భర్తలు ఎప్పుడైతే ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోతారో 50 ఏళ్ల తర్వాత, ఈ మనవళ్ళు ఈ మనవరాళ్ళు వాళ్ళని ఎత్తుకోవాలి, నా పిల్లలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు, మరి ఎలాగంటే నా మనవళ్ళని ఎవరు చూస్తారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఒక విషయ సైకిల్. భగవంతుడు చెప్పాడు ఈ ఆశ్రమాలలో ఏమంటే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాసాశ్రమము. ఓకే, బ్రహ్మచర్య ఆశ్రమం బాగా చేస్తున్నాం, గృహస్థాశ్రమం పిల్లల్ని బాగా పెంచుతున్నాం, మంచిగా చదివిస్తున్నాం, వానప్రస్థం సన్యాసం వచ్చేసరికి చేయడం లేదు, ఇక్కడ ఆపేస్తున్నాం. గృహస్థాశ్రమం దగ్గర ఆపేసి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతున్నాం, రెండవ గృహస్థాశ్రమం తీసుకుంటున్నాం. అంటే డిటాచ్మెంట్ పెంచుకోవడం అనేది అలవాటు చేసుకోకపోతే అవ్వదు. యయాతి అని ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు భార్యతోటి, ముసల్తనం వచ్చింది, మళ్ళీ వెళ్ళి యవ్వనం కావాలని అడిగాడు. ఎందుకంటే యవ్వనం కావాలి నాకు. అలా రెండు యవ్వనాలు అనుభవించాక కూడా అప్పుడు అర్థమైంది ఏంటంటే అగ్నికి ఆజ్యం పోయడమే ఈ కోరికలు. ఇక రెండవ పాయింట్, పిల్లల గురించి మనం పడే కష్టం పడాలి, కానీ వాళ్ళ భవిష్యత్తు మీరు రాయలేదు అని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్సే కావాలనుకుంటారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వాళ్ళ గీతల్ని మనం రాయలేదు. మీరు ఎంత కష్టమైనా పడండి, పిల్లలు వాళ్ళు ఏదవ్వాలో అదే అవుతారు, వాళ్ళకి ఏది రాసి పెట్టిందో అదే అవుతారు. ఒకే రకంగా చదువుకున్న వాళ్ళు ఒకే రకంగా లేరు. ఒకే చదువు చదువుకున్న వాళ్ళకన్నా వాళ్ళకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు వారి వారి పూర్వజన్మ సుకృతాలకి. కాబట్టి మనం పడే కష్టం పడుతూ దాని గురించి ఎక్కువ బాధపడకూడదు. వాడికి తక్కువ మార్కులు వచ్చినా, వాళ్ళకు ఏమైనా సమస్యలు వచ్చినా, వాళ్ళ మనం అనుకున్నట్టుగా వాళ్ళు చేయలేకపోయినా మనం బాధపడకూడదు. కానీ మనము పిల్లల గురించి కష్టపడకూడదు అని నేను ఎక్కడా అనలేదు, భగవంతుడు అసలు అనలేదు. భగవంతుడు కర్మ చేయమని అన్నాడు, కర్మ వదలద్దు అని అంటాడు. కర్మ పైన అనవసరమైన ఆసక్తి పెట్టుకోవద్దు అని చెప్పాడు. అంటే నా కొడుకును ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి, నేను రాత్రి పగలు కూర్చుంటాను. కూర్చుంటే తప్పులేదు, కానీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాడు చదవకపోతే నేను ఫీల్ అయ్యి, మా పిన్న ఒక ఆవిడ ఉండేది, ఆవిడ కొడుకుల్ని ఎలా చదివించేదంటే నాకు భయం వేసేది. ఆ టైంలో నేను ఎంసెట్కి చదువుతున్నాను, మా అబ్బాయికి ఐఐటి తప్పితే రాకూడదు అన్నట్టుగా చదివిస్తుండేది. నేనేమో పల్లెటూరు నుంచి వచ్చాను, నాకు ఈ ఐఐటీలు అవి ఏం తెలియవన్నమాట. సో నేను ఆవిడని చూసి అనుకునేవాడిని, ఏంటి బాబోయ్ భయం వేస్తుంది ఇంత చదవాలా అనుకునేవాడిని. నేనేదో నాతో తోచినట్టుగా నేను ఎంసెట్ ఇది చేశాను, నాకు గవర్నమెంట్ కాలేజీలో రావాల్సినంత చిన్న ర్యాంక్ వచ్చింది, కావాల్సినంత మంచి ర్యాంక్ వచ్చింది, నేను జాయిన్ అయిపోయాను. వాళ్ళ అబ్బాయికి అటు ఐఐటీస్లో రాలేదు, ఇటు ఎంసెట్లో రాలేదు, రెండు సార్లు మూడు సార్లు చేస్తే మొత్తం మీద ఎంసెట్లో వచ్చింది. తల్లి డాక్టరు, తండ్రి డాక్టరు, పిల్లలు చిన్నప్పటి నుంచి మంచిగా గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్తో పెరిగారు, మాకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు పిల్లలు, కానీ వాళ్ళు మాలాగా అభివృద్ధిని ఎందుకు అందుకోలేకపోయారు. నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, తెలుగు మీడియం, ఇంటర్మీడియట్లో కూడా తెలుగు మీడియమేనాది, మరి ఒక్కసారిగా ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ ఎలా వచ్చింది అంటే ఎవడి గీత వాడిది అది? నేను వాళ్ళకంటే తెలివి గల వాడిని అని చెప్పలేను కదా. నాకంటే తెలివి తక్కువ వాళ్ళు, నాకంటే ఎంతో పైన ఉన్నవాళ్ళు నాకు తెలుసు. నేను మా కాలేజ్ టాపర్ని కానీ ఇంజనీరింగ్లో, కానీ
మా కాలేజీలో లాస్ట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించి ఉండవచ్చు. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఫలితం మన చేతిలో లేదు అని ఒక సత్యాన్ని గట్టిగా గ్రహిస్తే మీరు కాదు మీలాగా బాధపడే చాలా మందిలో ఆ క్షోభ తగ్గుతుందేమో ఆలోచించండి. మనము ఎగిరినంత మాత్రాన పిల్లల దగ్గర లేరు, మన తెలివితే మనం కావాలనుకున్నది వాళ్ళకి రాదు, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది. మనం అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తామా? లేదు. ఇంటికి వస్తే సరిగా చదువుతున్నారా లేదా చూసే బాధ్యత తల్లిది. నెలకోసారో రెండు నెలలకోసారో పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి టీచర్లతో గొడవ పడే బాధ్యత తండ్రిది. ఆ బాధ్యత తప్పక నిర్వహించాలి, కానీ దాన్ని టూ మచ్ హార్ట్కు తీసుకోకూడదు. ఏ పని చేసినా దాన్ని గుండెకి తీసుకోకుండా ఉండాలి. ఆ మనసును నిగ్రహించుకోవడమే ఈ ధ్యాన యోగంలో మనం నేర్చుకోబోతున్నాము. ఇది మీకే కాదు, ఇందులో విన్నా ఉన్నా అందరికీ కూడా ఒకటే మాట ఏంటంటే మీరు ఫలితాన్ని మార్చలేరు, ఏ దేవుడు మిమ్మల్ని మార్చలేడు. ఒకవేళ దేవుడు కనుక మన ప్రారంధం మార్చేటట్టయితే, మీరు దేవాలయానికి వెళ్ళడం ద్వారా దేవుడు మీ ప్రారంధం మార్చేటట్టయితే, ప్రపంచంలో దేవాలయానికి వెళ్ళేవాడు చావడు, దేవాలయానికి వెళ్ళేవాడికి ప్రాబ్లమ్స్ రావు, దేవాలయానికి వెళ్ళేవాడికి జీవితంలో డౌన్స్ ఉండవు. అలాంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. దేవాలయానికి వెళ్ళని వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి కేవలం దేవుణ్ణి కోరుకోవడం ద్వారా రాదు. దేవుడు అనేటటువంటిది బలమైనటువంటి నమ్మకం, ఆ శక్తి, ఆ చైతన్య శక్తి, ఆ శక్తి నాలో ఉంది, నాలో దేవుడు ఉన్నాడు అని గుర్తించాలి. దేవుడు కనుక ప్రారంధం మారిస్తే అర్జునుడు కొడుకుల్ని చంపేసేవాడు కాదు కదా ఉప పాండవులను. పాండవులు యుద్ధం గెలిచేశారు, పాండవులలో టాప్ హీరోస్ ఎవరు చనిపోలా, ఒక్క అభిమన్యుడు వదిలేస్తే పెద్ద హీరోలు ఎవరు చనిపోలా, అందరూ మిగిలారు, అందరూ చక్కగా ప్యాకింగ్ చేసుకుంటున్నారు, అందరికి ఫోన్లు చేశారు, ఇంటికి వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ మెసేజ్లు పెట్టారు, ఇట్లా ఫోటోలు దిగారు అన్నమాట. యుద్ధంలో గెలిచారు కదా, ఫుల్ ఫోటోలు దిగి ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్స్ లో ఫోటోలు పంపించారు అందరికి. సరిగ్గా ఆ సమయం లోపల అశ్వత్థామ వచ్చాడు. ఒక్కడంటే ఒక్కడు, కనీసం ఒక ఏనుగు ఒక గుర్రం కూడా మిగలకుండా అశ్వత్థామ, ఆయన మేనమామ అయినటువంటి కృపాచార్యుడు, యాదవ వీరుడైనటువంటి కృతవర్మ, వీళ్ళు ముగ్గురు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని ఊచకోతకు వస్తారు. పాండవుల హెడ్ ఎవరైతే ఉంటారో సర్వ సైన్యాధిపతి అంటారు. ఆ సర్వ సైన్యాధిపతి పేరు దుష్టద్యుమ్నుడు, ద్రౌపది వాళ్ళ బ్రదర్, ఎల్డర్ బ్రదర్, అన్నయ్య. ఆయన దుష్టద్యుమ్నుడిని అత్యంత క్రూరంగా చంపుతాడు. తన్నరాని చోట్ల తన్నుతూ మెడకొక తాడేసి, నిద్రలో ఉన్న పాపం ఏమి తెలియక ఆఖరికి గురుపుత్ర నన్ను చంపేసే, ఇంత బాధ పెట్టకు నన్ను, అంటే మా నాన్నను చంపిన నిన్ను ఇంతకంటే కూడా క్రూరంగా చంపాలి, నాకు సమయం లేదు కాబట్టి ఇంతే నిన్ను హింస పెడుతున్నాను అని క్రూరంగా అత్యంత క్రూరంగా దారుణంగా నేను చెప్పకూడని ప్రదేశాల్లో తన్ని చంపుతాడు. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు రాత్రి పంచపాండవులని, సాత్యకి అంటే సాత్యకి అంటే శ్రీకృష్ణుడి బ్రదరు, అర్జునుడికి శిష్యుడైతాడు అనమాట. వీళ్ళందరినీ దూరంగా ఎక్కడో పడుకోబెడతాడు. ఆ రోజు వాళ్ళు వెళ్తాం శిబిరానికి వెళ్దామంటే, వెళ్దాం లేవయ్యా ఇక్కడ చెట్టు కింద బాగుంది అని చెప్పి వేరే చోట పడుకోబెడతాడు. కాబట్టి భగవంతుడు ఎవరి ప్రారంధాన్ని వాళ్ళకి అనుభవించేలాగా చేస్తాడు, కానీ భగవంతుడు కాపాడతాడు అంటే అది అబద్ధం. మన ప్రారంధం మనం అనుభవిస్తాం. భగవంతుడు ఏమంటాడు, నేను కర్మ ఫల ప్రదాతని, మీరు చేసుకున్న కర్మ యొక్క ఫలితాలను నేను అందిస్తాను, నీ కర్మలకు నువ్వే బాధ్యుడివి, నన్ను శరణు వేడితే నీకు శాంతి ప్రసాదిస్తాను, మెచ్యూరిటీ ఇవ్వగలను, కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వగలను, కానీ నేను నీ ప్రారంధము, నీ పిల్లల ప్రారంధం, నీ మనవల్ల ప్రారంధం నేను మార్చను. జై శ్రీకృష్ణ. పెద్ద ప్రశ్నకు పెద్ద జవాబు. జై శ్రీకృష్ణ. థాంక్యూ గురువు గారు. గురువు గారు అరక్కర్లేదండి నన్ను, నేను అందరిలాగానే అందరిలోనూ దైవ స్వరూపం ఉంది. శ్రీనివాస్ గారు అంటే చాలు, సార్ అన్న చాలు, ఐఎమ్ ఓకే. జై శ్రీకృష్ణ సార్, చెప్పండి. మీరు మాకు ఈ విద్యను నేర్పిస్తున్నారు కాబట్టి గురుతుల్యులు, మాకంటే చాలా పెద్దవారు మిమ్మల్ని, పైగా మా నాన్నగారితో పోల్చాను కాబట్టి గురు సమ్మానులు. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. నమస్కారం సార్. సార్ నమస్కారం. ఇది మనం చేస్తున్న పాప కర్మలే కదా, పోయిన జన్మలో ఉన్న కర్మలే అనుభవించాలి. అంటే ఈ జన్మకి మనకు టైం ఉంది కదా, ఇప్పుడు మనం ఎప్పుడు సచ్చినా గానీ, మనం ఎప్పుడు పోయినా గానీ, ఇప్పుడు చేస్తున్న వైరాగ్యం బట్టి పోవాలి. అంటే వచ్చే జన్మకు మనం దాన్ని అని చెప్తుంటా నేను మా ఇంట్లో మా భార్యకు మా పిల్లలకు కూడా చెప్తుంటాను, మీ ప్రవచనాన్ని కూడా చెప్తుంటాను. కొంతవరకు అంటారు అంటే మనం చేస్తున్న ఇప్పటి నుంచి అన్నా మేల్కోండి, ఇప్పటి నుంచి అన్నా మేల్కోండి అని చెప్తుంటాను. ఇది ఇదే మాట ఇంకా ఇంకొకసారి గట్టిగా చెప్పండి అందరికి, ఈ ఇందులో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి మాట ఒకసారి.
లేదు, మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పటికైనా మేల్కోవాలి. అయితే మేల్కొంటే లాభం ఏంటో చెప్తాను. ఇప్పుడు వేణుగోపాల్ చెప్పిన ఆయన పేరు వేణుగోపాల్ గారు, ఆయన విద్యాప్రకాష్ ఆనందగిరి ఫ్యాన్ ఆయన నాలాగరే. అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటికైనా మనం మేల్కోవాలి, ఎన్నో జన్మల పాపపుణ్యాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, అయితే మనిషి జన్మ ఎత్తాం కాబట్టి ఈ జన్మలోనే మనం మోక్షం పొందొచ్చు, లేదా ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాల వల్ల, ఈ జన్మలో చేసుకున్నటువంటి సాధన వల్ల వచ్చే జన్మలో సాధనకు అనువైనటువంటి కుటుంబంలో ఉండి మనం ముక్తిని సాధించవచ్చు. కర్మఫలాలు ఎలాగో అనుభవిస్తాము, కానీ కర్మఫలాలని పక్కన పెట్టి మనకు రెండు ఉంటాయి, ఒకటి ఒకటి ఫ్రీ విల్, ఇంకోటి ఫేట్. ఫేట్ కెనాట్ బి చేంజ్డ్. ఫేట్ అనేది మారదు. ఫేట్ ని తెలుగు లోపల ప్రారంభం అంటారు, ప్రారంభం మారదు. ఫ్రీ విల్ అంటే సంకల్పం అంటారు. సంకల్పంతో తీరే కోరికలన్నీ కూడా మనం మనస్ఫూర్తిగా సాధన ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ధ్యానము, మనం ధ్యానం ద్వారా మన లోపల మార్పులు తెచ్చుకోవచ్చు. నిశ్చలత ద్వారా మన లోపల మార్పులు తెచ్చుకోవచ్చు. ఆలోచన రహిత స్థితి ద్వారా మనం మార్పులు తెచ్చుకోవచ్చు. ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత అసలు మోక్షం అంటే ఏంటి అనేది ఒక 5 నిమిషాల వీడియో అందరికి పంపిస్తాను. అది నేను ఇప్పుడో చాలా ఏళ్ల కింద చెప్పినది, అది నచ్చి మా ఫ్రెండ్ అప్పటిదప్పుడు వీడియో తీసి దాన్ని యూట్యూబ్ లో పెట్టమన్నారు అన్నమాట. 7-8 ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, అది పంపిస్తాను, అది చూడండి. మోక్షము అంటే ఆలోచన రహిత స్థితి. ఇంతకుముందు నేను చెప్పాను మనకు 7 రకాల సముద్రాలు ఉంటాయి. మనం ఉన్నదాన్ని లవణ సముద్రం అంటారు, అంటే ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రం తర్వాత మంచినీటి సముద్రము, చెరుకు సముద్రము, మద్యం సముద్రము, యూనో పెరుగు సముద్రము, తర్వాత తేనె సముద్రము, ఇట్లేదో ఉండి చివరికి పాల సముద్రం వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న లవణ సముద్రంలో అలలు ఎక్కువ ఉంటాయి. పాల సముద్రం అంటే వైకుంఠం, అక్కడ అలలుండవు. అలలుండే ప్లేస్ నుంచి అలలు లేని ప్లేస్కి, అంటే ఆలోచించే స్టేజ్ నుంచి ఇలా ఎంతసేపు మైండ్ ఆలోచన 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 ఆలోచనల వల్ల ఇంకా ఇంకా దిగజారిపోతాం. సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు ఇంగ్లీష్ లోపల, అంటే ఆలోచనల వల్ల శరీరం మీద వచ్చేటటువంటి కష్టాలు అలా వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? వైకుంఠానికి వెళ్ళాలి. వైకుంఠం అంటే ఏంటి? పాల సముద్రం. పాల సముద్రంలో ఆలోచనలు ఉండవు, అలలు ఉండవు. అలలు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి అలలు లేకుండా ఉండడమే వైకుంఠానికి వెళ్ళాలి. ఎవడన్నా వైకుంఠానికి వెళ్ళాడు అంటే విష్ణుమూర్తి లోకానికి కాదు, వాడు వెళ్ళింది ఆలోచన రహిత స్థితికి వెళ్ళాడు. అదే మనము ధ్యాన యోగం లోపల తెలుసుకుంటాము. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ధ్యాన యోగాన్ని మనస్ఫూర్తిగా అలవాటు చేసుకొని భగవంతుడు ఏమంటాడు, ఆపకుండా చేయాలి, నిరంతరము చేయాలి, ఎప్పటికీ చేయాలి అని చెప్పి భగవంతుడు చెబుతూ ఉంటాడు మనకి ధ్యాన యోగం. కాబట్టి ఈ ధ్యాన యోగాన్ని నిరంతరము మనము కొనసాగించాలి. నేను ఆ వీడియో పంపిస్తాను, అందరూ తప్పక చూడండి, ఇవాళే తప్పక చూడండి, మీకు అర్థమవుతుంది అసలు అంటే ఎన్ని రకాలుగా భగవంతుడు మనకు ధ్యానం గురించి గొప్పతనం చెప్పాడు అనేది నేను ఆ వీడియోలో పెట్టాను. జై శ్రీకృష్ణ. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు చెప్పిన రెగ్యులర్ సెషన్స్ అన్ని నేను వస్తున్నాను, వింటున్నాను, చాలా బాగున్నాయి. నాలో ఒక ప్రాబ్లం ఉంది, నేను చాలా స్పీడ్ గా క్షణికావేశం చాలా తొందరగా రియాక్ట్ అవుతాను. దీనికి ప్రాక్టీస్ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు మనకు అందరము అంతే, అందరికీ ఆవేశము, ఆంధ్రులు ఆరంభశూరులు అంటారు. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను అది వెంటనే రియలైజ్ కూడా అవుతాను, అండ్ అది నేను చాలా ఏంటంటే మనస్తాపం చెందుతాను, మనసులో చాలా క్షోభ పడుతున్నారే, ఇలా చేసి ఉండకూడదు, ఇలా అని ఉండకూడదు, ఇలా ఆలోచించి ఉండకూడదు. నాలో నేను చాలా ఇన్ఫాక్ట్ రాత్రి నిద్ర మెలకులో నుంచి కూడా నాకు థాట్స్ అవే వస్తాయి, అరే ఇది చేయకుండా ఉండవలసింది, ఇలాగ జరగకుండా ఉండవలసింది. సో దీనికి సమ్ ఐడియా. మీరు నిజం చెప్పాలంటే మీరు యాక్చువల్గా అందరికంటే ఒక ఉన్నత స్టెప్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి సినిమా నేను మళ్ళొకసారి పేరు చెప్తున్నాను, సినిమా పేరు థ్యాంక్ గాడ్, హిందీ సినిమా. అదే దేవగండి. అయితే ఆ సినిమా లోపల ఏదైతే చెప్పాడో అదంతా కూడా మనం ఒకసారి చూసిన తర్వాత ప్రతిరోజు మనం ఏం తప్పులు చేసాం, ఏం ఒప్పులు చేసాం అనేది ఇప్పుడు మీలాగా కనీసం నేను ఇది తప్పు చేశానని రియలైజేషన్ ఉన్నా చాలు, నేను ఈ రోజు అసూయపడ్డాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను స్టీల్ ప్లాంట్ లో పనిచేసే రోజుల్లో, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో కొన్నాళ్ళు చేశాను. అప్పుడు చేసిన టైం లోపల నా క్లోజ్ ఫ్రెండ్, మేమందరం కూడా ఈటింగ్ కాంపిటీషన్ లోపల పార్టిసిపేట్ చేశాం. పార్టిసిపేట్ చేస్తే నేను అనుకున్నా ఏముంది అట్టిపల్లె తింటాం కదా, 1 మినిట్ లో ఏవో ఎక్కువ తింటే వాళ్ళకు విధ అనమాట. తిన్న అనుకుంటే ఏమైంది, నా ఫ్రెండ్ 20 తిన్నాడు, మేము అన్ఫార్చునేట్లీ 5-6 తిన్నాము, వాడే ఫస్ట్ ప్రైజ్. ఎవరు కూడా వాడిని బీట్ చేయలేకపోయారు, వాడి దగ్గరికి కూడా రాలేకపోయారు. వాడు చూడడానికి సన్నగా అట్లా ఇట్లా ఉంటాడు, వాడన్ని తినేశాడు. తిన్న తర్వాత వాడు నా ప్రాణ స్నేహితుడు,
మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతనేమో ఈ ఫ్రెండ్ గెలవగానే అతను ఇలా పైకి లేపేసి ఆనందంగా మా మా ఫ్రెండ్ ఒకటి గెలిచాడు అని చెప్పి ఆనందంగా ఉన్నాడు. నేనేమో అతని పైన ఈర్ష్యపడడం మొదలెట్టాను అన్నమాట. ఒక్క క్షణంలో నాకేమనిపించిందంటే ఇప్పుడు మా మిగతా రెండవ మిత్రుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఇతన్ని పైకి లేపాడు, నేను లేపలేకపోయాను అంటే నా లోపల ఈర్ష్య ఉంది అని నేను గుర్తించాను. నేనేమంటానంటే మీ లోపల ఏదైతే రియలైజేషన్ వస్తోంది ప్రతి రాత్రి అని అన్నారో దట్ ఈస్ వండర్ఫుల్. ఇక తగ్గించుకోవడం ఎలాగా? ఇప్పుడు మీరు అన్నది ఫస్ట్ దేమో మీ ఇట్స్ లాట్ బెటర్ క్వాలిటీ దాన్ లాట్ అదర్స్. ఎందుకంటే ఇది ఈ ఎబిలిటీ కూడా భగవద్గీత మూలానేనండి. భగవద్గీత మూలాన నేను చాలా మారాను, అది నాలో నాకే తెలుస్తుంది. ఇట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్ అన్నమాట. నేను అందుకే నేను ఎన్ని బ్లండర్స్ చేసినా నేను ఈ రూమ్స్ అనే నేను వదలకపోవడానికి మొట్టమొదటి కారణం అదే. నాలో ఈ మార్పు ఏదైతే జరిగిందో అది నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి లైఫ్ లో, నేను అవన్నీ ఎక్సెప్ట్ చేయగలిగాను. నా జీవితంలో నాకు నచ్చనివి బోల్డ్ అని ఉన్నాయి, వాటన్నిటిని నేను ఎక్సెప్ట్ చేయగలిగాను. ఇవన్నీ నీ నీ కర్మ, నీవు అనుభవించాల్సిందే అని అన్న విధంగా నాకు చాలా వరకు నాలో నాకు అర్థమైంది. ఇంకోటి బోల్డ్ అని చెప్పడానికి బోల్డ్ అని ఉన్నాయి బట్ స్టిల్. సో అదే కాకుండా ఇది ఒక్కటి నాకు చాలా నచ్చనిది జరుగుతోంది. సో పాయింట్స్ బాగున్నాయి మీరు అందులో ఈ సినిమాలో పాయింట్స్ చేసింది నాకు కరెక్ట్ గా నాకు చాలా సూట్ అయింది అనమాట. సో జస్ట్ ఒకటే ఒక మాట అడుగుదాం, దీనికి ఏమైనా ఒక స్పెషల్ గా ఏదైనా ఉందా? మీరు ఫస్ట్ చెప్పింది చాలా అద్భుతము, దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. ఏ రోజు తప్పులు ఆ రోజు గుర్తించగలగడం, గుర్తించిన వాటికి పశ్చాత్తాపడడం, పశ్చాత్తాపమే నిజమైనటువంటి ప్రాయశ్చిత్తము. కాబట్టి ఏదైతే మనస్ఫూర్తిగా బాధపడి ఇంకోసారి కూల్ డౌన్ కూడా అయిపోతాను నేను, అసలు ఐ డోంట్ హ్యాంగ్ విత్ ద సబ్జెక్ట్. నేను ఆ విషయం మీద అసలు నేను అది పక్కన వెళ్ళాను, నేను వదిలేస్తా, అక్కడికక్కడ వదిలేస్తా. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది చూసారు, అది నన్ను టార్చర్ పెట్టేస్తుంది. సో ఐ వాంట్ రిలీఫ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్. కరెక్ట్. ఇప్పుడు మనము మొదటిది ఎట్లాగో నేను ఒప్పుకున్నాను, దట్స్ ఏ గుడ్ క్వాలిటీ అండ్ అందరి లోపల కూడా అది రావాలి. ఏ రోజు తప్పులు ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క అరగంట ముందు నిశ్చలంగా కూర్చోండి, అందరూ కూర్చొని ఈ రోజు నేను ఏం తప్పులు చేశాను అన్ని గుర్తించండి. గుర్తించిన వాటి అన్నిటి రాసి ఈ రోజు నేను ఈర్ష్యపడ్డాను, ఎందుకంటే బయట ప్రపంచాన్ని నేను మోసం చేయొచ్చు నన్ను కాదు. కాబట్టి మోసం అవన్నీ రాసి వాటికి పశ్చాత్తాప పడడం మొదటిది, పశ్చాత్తాప పడింది రెండోసారి చేయకుండా ఉండడం ఇది. దీనికి అభ్యాసం ఎలా? ధ్యానము మన మనస్సును నిశ్చల స్థితికి తీసుకురావడంలో అత్యంత ఉన్నతమైనటువంటిది. ఈ ధ్యానము మనము ఆదివారం ప్రారంభించుకుంటాం. కోపము, తాపము, అసూయ, ఈర్ష్య, ద్వేషం, క్రోధం, ప్రతి క్వాలిటీ కూడా ధ్యానం ద్వారా తగ్గలేదంటే శ్రీనివాస్ది తప్పనుకోండి. ఎందుకంటే దేవుడు అయితే తప్పు కాదు గ్యారంటీగా, నేను సరిగ్గా చెప్పలేదు అని అనుకోండి. ధ్యానము మనము ప్రారంభించిన తర్వాత నెల రోజుల లోపల మార్పు చూడలేదు అంటే అప్పుడు శ్రీనివాస్ తప్పు అని చెప్పి అనండి. ప్రతి విషయంలో మనకు తెలియకుండా ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. ధ్యానం లేనిదే శ్రీనివాస్ లేడేమో బహుశా. అంటే చాలా చిన్నప్పుడే నాకు రూపం లేకుండా కూడా ధ్యానం చేసేవాడిని నాకు తెలియకుండా. ధ్యానం ద్వారా ఎంతో మార్పు వస్తుంది మన లోపల, నన్ను నమ్మండి ఈ విషయం లోపల, దయచేసి అందరూ నమ్మండి. నన్ను నమ్మడం ఎందుకు, దేవుడు చెప్పాడు, దేవుడిని ఫస్ట్ నమ్మండి, దేవుడి మాటలు నన్ను నమ్మండి. ప్రతి క్వాలిటీ మనము కంట్రోల్ చేసుకోవచ్చు. వైరాగ్యంతో సహా ఇహలోకంలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తో సహా ప్రతి ప్రాబ్లము కూడా మనకు సాల్వ్ అవుతుంది ధ్యానం ద్వారా. దాన్ని మనం ఎంత అభ్యాసం చేయగలిగితే అంత మంచిది. ఇది మీకు తప్పక సొల్యూషన్ దొరుకుతుంది. మీ లోపల ఏదైతే చిన్న లోపం కనిపిస్తుందో మీకు, అట్లీస్ట్ యు ఆర్ లక్కీ, మీరు రియలైజ్ అయ్యారు మీ లోపల ఉన్నటువంటి చిన్న తప్పు ఏదైతే ఉందో, అది మీరు తప్పక మార్పు చెందగలుగుతారు, ఖచ్చితమైనటువంటి మార్పు రాగలుగుతుంది. జై శ్రీకృష్ణ. తప్పకుండా జాయిన్ అవుతాను. జై శ్రీకృష్ణ. రాధారాణి గారు శ్రీనాథే, ప్రతి ఆదివారం చెప్తారా లేకపోతే రోజు? ఇంకా ప్లాన్ చేయలేదు. ఒక ముందేమో మనము ప్రాక్టీస్ గా ఆదివారము ప్రారంభించుకుందాము, తర్వాత నేను రెండో ఆదివారం కూడా ఉంటాను, తర్వాత ఒక 1-2 weeks ఉంటాను, హిమాలయాస్ కి వెళ్తున్నాను. సో తర్వాత ఐ విల్ బి బ్యాక్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. దెన్ అందరి శ్రద్ధను బట్టి మనం వీలైతే రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, లేదా పద్ధతి మనం నేర్పిస్తాం కాబట్టి కొద్ది కొద్దిగా ఎవరిది వారు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి మొదలెట్టిన తర్వాత ఆపకండి, రోజులో ఏదో ఒక సమయంలో కనీసం ఒక గంట పాటు చేయండి. ఒక గంట పాటు చేస్తే
మూడు సెకండ్ల పాటు మీరు అది రియలైజ్ అవుతారు, ప్రతిరోజు రియలైజ్ అవుతారు. నేను చెప్పింది ఏంటి అనేది, గంట పాటు ధ్యానం చేస్తే మూడు సెకండ్లు మీరు రియలైజ్ అయ్యి తీరుతారు. ఏ ప్రాక్టీస్ లేకపోయినా సరే ప్రతి గంటలో మూడు క్షణాలు జై శ్రీకృష్ణ రియలైజ్ అయ్యి తీరుతారు. నేను చెప్పిన ఆనందం ఏంటో ఈ ప్రపంచంలో ఎప్పుడు దొరకని ఆనందము ఆ మూడు క్షణాల్లో దొరుకుతుంది. మీరు ఏదైతే ఇప్పటి అత్యంత అద్భుతమైన ఆనందము దొరికింది ఏ వేరే చోటిలో అని అనుకుంటారో, అంతకంటే ఎక్కువ ఆనందం ఇక్కడ దొరుకుతుంది. జై శ్రీకృష్ణ. అదేనో ఒకసారి అసతోమ సర్గమయ్య కొంచెం మూడింటికి కొంచెం అర్థం చెప్పరా. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నదంతా కూడా అసత్యం, మారేదంతా కూడా అసత్యం, మారే ప్రతిదీ. ఎందుకంటే నేను ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పాను, నా పేరేంటి అంటే శ్రీనివాస్ అంటాను, రేపు వెళ్ళి శ్రీధర్ అంటాను, నేను అబద్ధం చెప్తున్నట్టు లెక్క. అంటే మారే ఏది కూడా సత్యం కాదు. నేను ఇంతకుముందు బుజ్జిగా ఉండేవాడిని, ఇప్పుడు 53 ఏళ్లతోటి గడ్డం పెంచుకొని తెల్ల గడ్డంతో మారిపోయారు. ఆ శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ ఒకడేనా అంటే ఒకడే, కానీ మనం మార్పు చెందాను, మార్పు చెందాను కాబట్టి నేను అసత్యం. నా కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్క వస్తువు మారుతోంది, ఇది అసత్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అసత్యం. ఈ అసత్యం నుంచి సత్యంలోకి నేను వెళ్ళాలి. ఏదైతే సత్ కాదో ఆ సత్ కాని దాంట్లోంచి సత్తులోకి నేను వెళ్ళాలి, అసత్తులోంచి సత్తులోకి వెళ్ళాలి, శక్తిహీనంలోంచి శక్తిలోకి వెళ్ళాలి, అసత్యం నుంచి సత్యంలోకి వెళ్ళాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే నేను చూస్తున్నదంతా అంధకారము, అజ్ఞానం. ఎందుకంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అలా దేవాలయానికి వెళ్ళు, అదే దేవుని కోరిక కోరుకో, దేవుని తిట్టు. సినిమా లోపల మనం చూస్తుంటాం హీరో హీరోయిన్ దేవాలయాల్లోకి వెళ్ళి ఏం చేశాను నేను, నీకు చిన్నప్పటి నుంచి ఇంత పెట్టాను అంత పెట్టాను, ఇదా నాకు ఈ రోజు నువ్వు ఇచ్చింది, నాలాంటి వాడికే ఇవ్వకపోతే. ప్రతి ఒక్కడు తనను తాను గొప్ప భక్తులు అనుకోవడము, దేవుణ్ణి నిందించడము, ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకు ఏం చేశాడండి దేవుడు, ప్రపంచంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి, దేవుడు అనేవాడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా? అసలు దేవుడికి సంబంధమే లేదు. ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం అంతా కూడా మనలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచంలో అజ్ఞానం ఉంది అనుకుంటున్నాం. ఈ అజ్ఞానం నుంచి నిజమైనటువంటి జ్ఞానంలోకి నన్ను తీసుకెళ్ళి ఓ భగవంతుడా. అసలైనటువంటి జ్ఞానం ఏంటంటే నాలోనే భగవంతుడు ఉన్నాడు, నాలోనే దైవత్వం ఉంది, నేనే భగవంతుడుగా మారే అవకాశం ఉంది, మళ్ళీ జన్మనెత్తని అవకాశం ఉంది, నేను తప్ప ప్రపంచంలో మరేది లేదు, ఇతరమైనది ఏది లేదు, ఇదే అద్వైతము. ద్వైతము కాదు, అద్వైతమే ఉన్నది ప్రపంచంలో. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నన్ను తీసుకెళ్ళు, అది రెండవది. మూడవది మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు అంటే నశించేది, ఆ నశించేటటువంటి దాంట్లోంచి నశించని దాంట్లోకి తీసుకెళ్ళు, నా మరణాన్ని అమృతతుల్యం చెయ్యు. నా మరణంలో బాధ లేకుండా నేను ఎప్పటికీ మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే నేను మళ్ళీ దేహధారణ చేయనప్పుడు, నేను మళ్ళీ ఇంకోసారి దేహం తీసుకోనప్పుడు. నేను ఇంకోసారి దేహం తీసుకోకూడదు అంటే నాకు కావాల్సినటువంటిది జ్ఞానము, అంధకారంలోంచి జ్ఞానము. నేను ఉన్నదంతా కూడా అంధకారమే. ఈ అంధకారం నుంచి జ్ఞానం వచ్చిన తర్వాత, నిజమైన జ్ఞానం వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకుంటాం. ఉదాహరణకి ఒక కలగడ్డం, కలగడ్డప్పుడు కళలో ఉండి కళలోంచి లేవలేకపోతే ఆ కళే నిజమైతుంది. ఆలోచించండి ఒకసారి, నేను చెప్పింది కరెక్టా కదా. మ్యాట్రిక్స్ అని ఒక సినిమా వచ్చింది, కియాను రీవ్స్ది, చాలా ఏళ్ల కింద, అది అందరూ తప్పక చూడాల్సినటువంటి సినిమా, మస్ట్ వాచ్, అందరూ చూడండి తప్పకుండా. కళలో ఉండి వాళ్ళు నిద్ర లేవరు, అలా కళలోనే ఉంటారు, కళలోనే చచ్చిపోతారు. వాళ్ళకి కనీసం బయట ఒక ప్రపంచం ఉంది అని కూడా తెలియదు. ఇప్పుడు మనం అందరము కూడా అటువంటి అజ్ఞాన స్థితి లోపల ఉన్నాము, ఇదే నిజం అనుకుంటున్నాము. ఒకసారి మరణం తర్వాత కళ్ళు తెరిచి అరే ఇంత పెద్ద కలగన్నానా అని చెప్పి ఆశ్చర్యపోతాం. అజ్ఞానం నుంచి జ్ఞానవంతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలి, మృత్యువులోంచి ఎప్పటికీ నాశనం లేనటువంటి స్థితికి నేను చేరుకోవాలి, జన్మ ఇంకొకసారి ఎత్తనటువంటి స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటివి బంధాలు, ఈ బంధాలలోంచి విముక్తుడిని నేను కావాలి, అది మూడవ దానికి అర్థం. అర్థమైందమ్మా, ఏమన్నా తప్పు చెప్పానా, ఏమన్నా కన్ఫ్యూజ్ చేశానా? లేదు, అర్థమైంది. శ్రీకృష్ణ గురువు గారు, ఒక చిన్న ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే వాళ్ళకి మీరు అన్నారు కదా ఇబ్బందులు చాలా వస్తాయి అని చెప్పేసి, అది ఎటువంటి ఇబ్బందులు? ఒకవేళ వాళ్ళ మనసే వాళ్ళకి శత్రువు అవుతుందా? ఎందుకంటే నేను ఏ రోజైతే ఈ రోజు నేను ఇలా ఉండాలి, అబద్ధం ఎవరితోటి అసత్యం మాట్లాడకూడదు, ఎక్కువ కోపడకూడదు, ఎవరిని ఏమనకూడదు, ఎవరిని చెప్పకూడదు అంటే ఆ రోజు ఖచ్చితంగా నాకు పరీక్షలాగా ఇలాంటి సందర్భాలే చాలా ఎదురవుతున్నాయి గురు. ఇది చాలా కాలం నుంచి, చాలా ఏళ్ళ నుంచి నేను చెక్ చేసుకుంటున్నాను. ఎవరైనా గొడవకు వచ్చారనుకోండి, శాంతంగా ఉంటే ఒకనొక క్షేమణంలో వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి,
ఒక్క క్షణం వెంటనే ఒక మాట విసరడం, అయ్యయ్యో ఎందుకు ఇలా అన్నాను అనకుండా ఉండవచ్చు, నేను ఏమనుకున్నాను, ఏమిటి ఇలా అయ్యాను, ఎందుకు ఇలా జరుగుతోంది, అది ఈ విషయంలో నాకు కొంచెం క్లారిటీ కావాలి చెప్పండి గురువు గారు. నాకు ఇదే ప్రాబ్లం జరుగుతుంది, ఏదైతే వద్దనుకుంటానో ఎలాగైతే ఉండకూడదు అనుకుంటానో దానికి పెద్ద పరీక్ష పెట్టేసి ఆ రోజే అలాగే జరుగుతుంది. మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. కార్య సాధకుడు పోవు కడకు పోవు కదా ఆపదలు. ఎవడైతే పనులు సాధించడో బద్ధకంగా కూర్చుంటో వాడికి ప్రమాదాలు ఏమొస్తాయి? ఇంట్లో కూర్చొని తినుకుంటూ చాలా మంది ఉంటారు జీవితంలో, ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటూ టీవీలు చూస్తూ వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. కానీ ఎవడైతే మార్కెట్కి వెళ్ళి, ఒక బ్యాంకుకి వెళ్ళి, ఒక వస్తువు తీసుకొచ్చి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాడితో పోరాడి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్తో పోరాడి, వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కార్య సాధకుడు పోవు కడకు పోవు కదా ఆపదలు. కార్య సాధకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపదలు వస్తాయి. అదేవిధంగా మనం జీవితంలో కూడా ఏదన్నా సాధించాలి అంటే సత్యమార్గంలో ప్రవేశించాలి అంటే భగవంతుడు 35 లక్షణాలని మనకు 12వ అధ్యాయంలో చెప్పాడు. ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఒక్క 12వ అధ్యాయం చదివితే జీవితంలో మనం ఎంతో పైకి వస్తామని ఎన్నోసార్లు చెప్పాను నేను. 12వ అధ్యాయం, 15వ అధ్యాయం అతి చిన్న అధ్యాయాలు భగవద్గీతలో. ఆ 2 అధ్యాయాలు చదివితే చాలు. అందుకే నేను పారాయణానికి నేను పెద్దగా సపోర్టర్ని కాకపోయినప్పటికీ 12, 15 అధ్యాయాలు ఎందుకు చేయమని చెప్తానంటే, ఇప్పుడు సంగీత గారికి కూడా ముందు 12, 15 తోటే ప్రారంభించమని చెప్పాను అనమాట. ఎందుకంటే ఈ అధ్యాయాలు గొప్పవైనటువంటి అధ్యాయాలు. మనకు ఆ లక్షణాలు రావాలి అంటే మన లోపల పరిణతి రావాలి. కానీ మనము పరిణతిగా ఉంటాము, బయట వ్యక్తులు పరిణతిగా ఉండరు, అప్పుడు ఇబ్బందులు తప్పవు. అలాంటి సమయాలలో కూడా మనల్ని మనం ఏమనుకోవాలంటే, ఐఎమ్ ఇన్ ఏ ల్యాబొరేటరీ, ఈ ప్రపంచం అంతా కూడా ఒక ల్యాబొరేటరీ, ఇక్కడ నేను పరీక్షలు జరుపుతున్నాను. ఉదాహరణకి నేను చెప్పేది ఒకటి నవ్వొస్తుంది కానీ జాగ్రత్తగా వినండి. మా పిల్లోడికి గట్టిగా మాట్లాడడం, కొట్లాడడం రాదన్నమాట. రాకపోతే ఏమైంది, నేను ఎట్లా నాన్న నువ్వు ఇలా సాఫ్ట్గా ఉంటే కష్టం కదా, నాలాగా గట్టిగా మాట్లాడు, నువ్వు ఎదిరించు, వాళ్ళతో ఏమి ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పదలుచుకున్నది గట్టిగా చెప్పు అని చెప్తే వాడు వినాడు, వాడు చాలా సాఫ్ట్. మా ఇంటి దగ్గర ఒక దగ్గర పార్క్ చేస్తే అక్కడ ఒక తమిళ అంకుల్ ఉండేవాడు, ఆయన రెగ్యులర్గా కోపం వచ్చేది ఆయనకి. సో నేను అక్కడ పార్క్ చేస్తుండే, ఆయన ఇది పార్కింగ్ ప్లేస్ కాదు అట్లా, అదే ఆయన ఒక హక్కు లేదు, కానీ ఆయన టైంపాస్ కాక గొడవ పడుతుండేవాడు. నేను చెప్తుండేవాడు అనమాట, నాన్న నేను ప్రాక్టీస్ కోసం 3 తమిళ అంకుల్ ఇంటికి తీసుకెళ్తాను, ఆయన మనం ఏం లేదు అక్కడికి వెళ్ళి జస్ట్ పార్క్ చేద్దాం చాలు, ఆయన గొడవకు వస్తాడు, నువ్వు గొడవపడు ఆయనతోటి. అలా ఒక గంట సేపు గొడవపడు, అట్లా ప్రాక్టీస్ అవుతుంది నీకు అని చెప్పాను అనమాట. అదేవిధంగా అదే ఏ విధంగానైతే నేను మా పిల్లవాడికి గొడవపడ్డం నేర్పించాను ఒక తమిళ అంకుల్ ఇంటికి తీసుకెళ్ళి, అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక ల్యాబ్ అనుకోవాలి. ఆ ల్యాబ్ లోపల గొడవ పడుతున్నా నవ్వుతూ ఉండాలి లోపల. శ్రీకృష్ణుడు అందరితో కొట్లాడేవాడు కానీ మనసు లోపల నిశ్చలంగా ఉండేవాడు కదా. బయట చేసే పని బయట చేస్తున్నా లోపల మనస్సుకి ఏమీ కాకుండా చూసుకోవాలి. తత్వ విధానంద స్వామీజీ, లెజెండ్ ఆఫ్ మన ఇండియా, ఆయన ఏమంటారు తెలుసా, ఏ పని చేసినా సరే నేను చేస్తున్నాననే భావన వదిలే నీకు అసలు ఏమి దెబ్బ తగలదు అంటాడు. ఇది నేను చేయట్లేదు, డ్యూటీగా చేస్తున్నాను. ఉదాహరణకి ఒక బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెడుతుంటాడు, డబ్బు ఇస్తూ ఉంటాడు, ఈ డబ్బు నాది అనుకుంటాడా మరి వాడి చేతిలో లక్ష. అదేవిధంగా మనము ఈ లోకంలో వచ్చింది ఈ డబ్బులు తీసుకోవడానికి, ఇవ్వడానికి, కొట్లాడడానికి, కొట్లాడలలో ఓడిపోవడానికి, గెలవడానికి, అంతే. జస్ట్ ఇది ఒక బాధ్యత అనుకోండి, అంతే. ఈ దేహం ఉన్నటువంటిది బాధ్యత. కాబట్టి నేను గొడవ పడుతుంటే గొడవ పడచ్చు, తప్పేమి లేదు, కానీ దాన్ని మనసుకు తీసుకోకూడదు. చేసే పనిని పూర్తిగా చేస్తూ దాన్ని మనసుకు తీసుకోకపోవడమే భగవద్గీత. అన్ని కర్మలు చేస్తూ కర్మ ఫలితాలను కానీ కర్మ ఆసక్తిని కానీ పెంచుకోకూడదు అంటే మనసుకు తీసుకోకూడదు. మనం ఇవాళ తీసుకున్న ఉపోద్ఘాతం మొదట్లో అంతా కూడా మనసు గురించే మాట్లాడాం, ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం, అవసరం ఉన్నవి లేనివి, సినిమాలు అన్ని మాట్లాడుకున్నాం. మనస్సు ఒక్కటి నిగ్రహించుకుంటే చాలు. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో, బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణము. ఎన్ని గొడవలైనా పడండి, ఏమన్నా చేయండి, మనసుకు తీసుకోవద్దు, ఇది నేను చేస్తున్నా అనుకోకండి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ గా ఉంటారో అప్పుడు మీరు ఓడిపోతారని గుర్తుంచుకోండి. ఎమోషనల్ గా ఉంటారు, ఓడిపోతారు. ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు ఓడిపోయి తీరుతారు. జై శ్రీకృష్ణ. మనసుకు తీసుకోవద్దు అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే నిజంగా సాధించాలి అనుకునే వాడికే కష్టాలు కదా. ఏం చేయకుండా ఇంట్లో కూర్చునే వాడికి ఏం కష్టం, బయట ప్రపంచంలో తిరిగి. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎవరైతే సాధన చేద్దాం అనుకుంటారో వాళ్ళకే ప్రాబ్లమ్స్, పీస్ఫుల్ గా కూర్చునే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్. జై శ్రీకృష్ణ. సరేనండి. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు మానసికంగా చెప్తున్నారు, మరి ఫిజికల్ గా బాధలు నొప్పులు వస్తే ఎట్లా సార్? అది కరెక్ట్ కరెక్ట్ ఇక తప్పదు. అది అది మనము కర్మ, పూర్వజన్మ కర్మ కాబట్టి
భరించక తప్పదు. వాటికి మనం కావాల్సిన మందులు అవి తీసుకోవాల్సింది, ఇంకా వాటికి మార్గం లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే మనము డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఆ నొప్పి మనకు తెలియదు. మనకు నిద్ర, మనకు మూడు రకాల అవస్థలు ఉంటాయి, ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తావస్థ. సుషుప్తావస్థ లోపల మీకు క్యాన్సర్ ఉన్నా, యాక్సిడెంట్ అయినా, ఏ పెద్ద రోగం ఉన్నప్పటికీ కూడా మీకు ఆ నొప్పి తెలియదు. దానికి కారణం ఏంటంటే శరీరం పైన తక్కువ భ్రమ ఉండడం వల్ల. అయితే ఆ నొప్పి నిజ జీవితంలో తట్టుకోవడం కష్టమే. ఫిజికల్ గా ఉన్నప్పుడు ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా తగ్గించుకోవడమే కానీ దానికి వేరే మార్గం ఏం లేదు. మందుల ద్వారా, ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా మనసును వేరే వైపుకి కొద్దిసేపు అయినా మళ్లిస్తూ నొప్పి తగ్గించుకోవడమే కానీ దానికి వేరే మార్గం లేదు. జై శ్రీకృష్ణ. ఏ మార్గం లేదు దానికి. అందుకే మీరు ధ్యానం అంటే చెప్పినట్టుగా ఒక నెల రోజుల పాటు సరైన పద్ధతి లోపల ధ్యానం చేసి చూడండి. మార్పులు రాకపోవడం దాదాపు అసంభవం అని నేను చెప్పగలను. ఎందుకంటే ధ్యానం వల్ల చాలా తగ్గుతాయి. ఇప్పుడు మీకు మొత్తం మీరు ప్యూరు పవిత్రము స్ఫటికంలాగా అయిపోతారని అనను, కానీ ఒక నెల రెండు నెలల్లో ఖచ్చితమైన ఫలితాలు అయితే తెలిసి తీరుతాయి. కానీ అది శ్రద్ధగా చేయడాన్ని బట్టి ఉంటుంది, నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుస్తుంది. భగవంతుడు ఇప్పుడు నేను ఇన్ని చెప్తారు కదా, ఇంతమంది ప్రవచనకర్తలు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటారు, ఇన్ని చెప్తూ ఉంటారు, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, దుఃఖం ఎందుకు తగ్గడం లేదు ప్రపంచంలో? ఎవడో ఒకడు అంటాడు నాకు తగ్గింది అంటాడు, మిగతా వాళ్ళు అదే ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు ఈవెన్ బతుకున్న స్వామీజీల గురించి కూడా చూడండి, ఒక స్వామీజీ ఎగ్జాంపుల్స్ ఏ మిగతా స్వాములందరూ చెప్తారు. ఈ స్వామీజీ నన్న రోజు ఊరు వెళ్తున్నా అంటే ఊరు వెళ్ళొద్దన్నాడు, తర్వాత రోజు చూస్తే ఆ రైల్కి యాక్సిడెంట్ అయింది. ఇదే ఉదాహరణ ఒక 8 మంది స్వాములు చెప్పారు ఇప్పటి వరకు. ఇలాగా ఎవరికి వాళ్ళు బతుకుండగానే దేవుళ్ళుగా తయారైపోతున్నారు, కానీ అందరిలో దేవుడు ఉన్నాడు, వాళ్ళలోనే కాదు. అలా వేరే వాళ్ళ మహత్తులు చదివి వాళ్ళకు బానిసలుగా మారకండి. ఎవరిని వారే ఉద్ధరించుకోండి, ఎవరిని వారే ఉద్ధరించుకోండి సాధన ద్వారా. అందరినీ గౌరవించండి, కానీ ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎవడో వచ్చి నన్ను వాడి పాద ధూళి తగిలితే నేను మారిపోతాను. జనాలు ఏం చేస్తారు, రారా నువ్వు మా సత్సంగంలో ఉండు, నీకు ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది అని చెప్తారు. ఇంకొంతమంది అంటారు నేను గురువుని, నా పాద ధూళి తగిలితే చాలు, గురువు నిన్ను 7 జన్మల పాపాల నుంచి తీసుకెళ్తాడు. ఎవడు వాడు తీసుకెళ్ళిన వాడి పాపాలే వాడికి ఉండవు. శంకరాచార్య, కంచి శంకరాచార్యని అరెస్ట్ చేసినప్పుడు ఆయన జైల్లో కూర్చొని ఏడుస్తున్నాడు. అందరూ ఆయన ఏంటి అన్నం తినమంటే తినలేదు ఆయన. మరి ఆయన ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయాడు బాధని? ఎందుకు 3-4 రోజుల పాటు అన్నం తినమంటే ఇదయ్యాడు? ఎవరిని తప్పు పట్టడం కాదు ఇక్కడ. స్వామి రామ అని చెప్పి నేను ఆయన కథ చాలాసార్లు చెప్పాను. ఆయన శంకరాచార్యగా అయ్యాడు శృంగేరికో కంచికో 1954లో. అయితే ఆయన ఒక 1 ఇయర్ అక్కడ చేసి బాధపడడం మొదలెట్టాడు. వాట్ ఐమ్ ఐ డూయింగ్ హియర్, ఎవ్రీడే నేను పొద్దున్న చెక్కులు రాస్తున్నాను, రోజంతా అడ్మిన్ యాక్టివిటీలు, ఎవడన్నా వస్తే ఇలా పెడుతున్నాను ఆశీర్వచనాలు, నేనేం చేస్తున్నాను అని చెప్పి ఆయన ఎవరికి చెప్పకుండా మాయమైపోయాడు. అక్కడి నుంచి మాయమైపోయి హిమాలయాస్లోకి వెళ్ళిపోయాడు. ఆయన పేరు కూడా తీసేద్దామని ట్రై చేశారు. స్వామి రామ ఒకసారి హిమాలయ యోగులతో నా అనుభవాలు అని బుక్ ఉంటుంది, తప్పక చదవండి. ఒక చక్కటి పుస్తకం, ఒక చక్కటి ప్రవచనం, ఒక చక్కటి భజన. జీవితాన్ని ఆహ్లాదపరచుకోండి, ఆనందపరచుకోండి. సుధావల్లి గారు ఏదో అడుగుదాం అనుకుంటున్నారా? జై శ్రీకృష్ణ. మరి ధ్యానం చేయాలి అంటే ఏ టైంలో చేయాలి, ఎంత టైంలో చేయాలి, ఎంత టైం కూర్చోవాలండి? ధ్యానానికి సమయం డెఫినెట్ గా పొద్దునప్పుడు కూర్చోవడమే మంచిది. బట్ దానికోసం అని చెప్పేసి అలారం పెట్టుకుని డిస్టర్బ్ నిద్రని, డీప్ స్లీప్ ని డిస్టర్బ్ చేసుకుని, ఎందుకంటే కొంతమంది 5 ఇంటికి లేవలేరు, 5:30-6 ఇంటికి లేస్తారు. బ్రహ్మ ముహూర్తం దేనికైనా మంచిది. అయితే మనకున్న పరిస్థితులు బట్టి 11 to 11:30 పడుకుంటాం, అప్పుడు 4:35 కల్లా లేవడం అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. సో కాబట్టి ధ్యానం అనేది ప్రశాంతంగా ఉన్న ఏ సమయంలో అయినా కూడా చేయవచ్చు. ప్రశాంతంగా ఉండడం అంటే ఆడవాళ్ళు అయితే ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం సమయం లోపల చేయవచ్చు. మగవాళ్ళైతే ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా రాత్రి పడుకునే ముందు చేయవచ్చు. సమయం దొరికినప్పుడల్లా, ప్రశాంతమైనటువంటి వాతావరణం దొరికిన ప్రతిసారి కూడా చేయవచ్చు. అయితే పొద్దున పూటనే ఎందుకు చేయాలి అని చెప్పి చెప్తారు ధ్యానం. ఎందుకంటే రాత్రి మనం పడుకున్నప్పుడు మనం 3 అవస్థలు ఉంటాయని చెప్పే కదా. ఇప్పుడు నేను ఉన్నదాన్ని జాగ్రత్త అవస్థ అంటారు, కొద్దిసేపటికి స్వప్నావస్థలోకి. ఇప్పుడు ఆల్రెడీ మన ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళలో కొంతమంది స్వప్నావస్థలో ఉన్నారు, ఇంకో కొంతమంది సుషుప్తావస్థలో ఉన్నారు, కొంతమంది తురియావస్థలో కూడా ఉన్నారు. సో
స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు ఇంకా మనకు మన మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము సుషుప్తావస్థలోకి వెళ్తామో, డీప్ స్లీప్ స్టేట్ అంటారు దాన్ని, అన్కాన్షియస్ స్టేజ్ అంటారు. ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మన శరీరము మనతో ఉండదు. ఆ సమయం లోపల మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ సమయంలో మన మనసు చచ్చిపోయింది, దాన్ని మనోనాశనం, మనోలయం అని కూడా అంటారు. పొద్దున్న ఎప్పుడైతే మనం నిద్రలేస్తామో 4 o'clock 5 o'clock, అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ బయట ఇష్యూస్ అన్ని రారా అని పిలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ మార్నింగ్ టైం లోపల ఇష్యూస్ అన్ని మన మీద రాకుండా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ టైం చాలా బెటర్ అని చాలా మంది అంటారు. అంతే తప్ప మార్నింగ్ టైంలో ఎక్స్ట్రా శక్తి వస్తుంది అన్నది కొంతవరకు మాత్రమే కరెక్ట్, పూర్తి స్థాయి కరెక్ట్ కాదు. ఏ సమయంలో అయినా ధ్యానం చేయవచ్చు. ఇది ఎలా చేయాలి ఏంటి అనేవి మనం నేర్చుకుందాం. భగవంతుడు చెప్పిన పద్ధతిలోనే చేద్దాం. మనకి ఇక్కడ డబ్బులు తీసుకోవడము ఇవన్నీ లేవు కాబట్టి సరైన పద్ధతిలో దేవుడు చెప్పినట్టుగానే చేసుకుందాం. ఉత్తర గీత చేసిన వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి అనుభవం ఉంది. ఉత్తర గీత చేసిన ప్రవచనాలు విన్న వారికి అందరం తప్పకుండా చేద్దాం. జై శ్రీకృష్ణ. ఎంతసేపు చేయాలి అంటే కనీసం గంట సేపు, సారీ నేను 2 questions కి జవాబు చెప్పాలి. ఎంతసేపు చేయాలి? గంట సేపు చేస్తే 4 seconds, 3 to 4 seconds పాటు ఒక చైతన్యవంతమైనటువంటి స్థితి అందరిలో కలుగుతుంది. ఎటువంటి అనుభవం లేని వారికి కూడా 4 seconds పాటు ఒక అనిర్వచనీయమైనటువంటి ద స్టేట్ దట్ కెనాట్ బి డిఫైన్డ్, అటువంటి స్టేజ్కి అందరూ తప్పకుండా రీచ్ అవుతారు. కాబట్టి గంట సేపు కనీసం చేయగలిగితే బాగుంటుంది. ఇంకా తర్వాత ఎంతసేపు ఎక్కువ చేసుకుంటూ పోతే ఆ అనుభవం అంతే ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మన ప్రయత్నం లేకుండానే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. జై శ్రీకృష్ణ. చెప్పినట్టు ధ్యానం చేయడానికని చాలా రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను అండి. ఎప్పుడు మొదలు పెట్టినా నాకు ఒక 10 minutes కళ్ళు మూసుకునేలాకి ఆలోచనలు, ఇంకెప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామానే ఉంటుంది. అంటే నాకు మైండ్ కరెక్ట్ గా నిలకడగా ఉండదు, ఆలోచనలు చాలా ఎక్కువ. అవును, ఆలోచనలు లేని ఒక్క మనిషిని చూపించండి. ఇప్పుడు ఇందులో ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరు మాకు ఆలోచనలు లేదని ఎవరన్నా అనమానండి? మొదట్లో అలాగే అనుకున్నాను, మా అత్తగారు చెప్పారు అందరికీ వస్తాయమ్మా, రాకుండా ఎవరికి ఉంటాయి, మళ్ళీ మనసు తెచ్చుకునేది అట్లా చెయ్యాలని. కానీ ఎంత అనుకున్నా నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకోలేకుండా ఉన్నా. అది అలవాటు అవుతుంది, మీరు అలవాటు చేద్దాం, మనం తప్పకుండా అలవాటు చేద్దాము. ఇది నేను ఇంతకు ముందు ఒక చిన్న ఉదాహరణలో చెప్పాను, అందరికి ఆ వీడియో పంపిస్తాను, తప్పక చూడండి ఆ వీడియో, కేవలం 5 నిమిషాలే. పూసలు పూసలు పూసల్ది రకరకాల పూసలు ఉంటాయి, అందులో దారం ఎక్కడుందో మనకు తెలియదు కదా, పూసల దండ. ఈ ఒక ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్యలో కొంత ఆలోచన రహిత స్థితి ఉంటుంది. ఒకే జీవితం అంతా ఒకే ఆలోచన ఉండదు, మనకు 20 ఆలోచనలు ఉంటాయి, 20 పూసలు ఉంటాయి. కానీ ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు వెళ్ళేటప్పుడు ఒక జంప్ చేస్తాం మనం. ఆ జంప్ చేసినప్పుడు కొంత ఒక మైక్రోసెకండ్ పాటు మనకు ఒక అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి స్థితి ఉంటుంది. ఆలోచన రహిత స్థితి అంటారు దాన్ని, ఆలోచన లేనటువంటి స్థితి, దాన్ని నిశ్చల స్థితి ఉంటుంది. ఈ పూసను పూసను కొద్దిగా పెద్దగా ఇట్లా లాగి చూడండి, లాగుతప్పుడు మీకు ఆ దారం కనిపిస్తుంది. అదే విధంగా మీరు ఒక ఆలోచనకు, ఒక్క నిమిషం ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య ఎంత సమయము కేటాయించగలుగుతారు అనేది ధ్యానం. ధ్యానం అంటే అసలు డెఫినేషన్ ఏంటంటే, అసలు ఆలోచన లేకుండా ఉండడం అనేది కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు సాధ్యం కాదు. మళ్ళొక్కసారి చెప్తున్నా, పూసకు పూసకు మధ్య మనం డిస్టెన్స్ పెంచుకుంటూ పోతాం. డోంట్ హ్యావ్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, హ్యావ్ ద రైట్ ఎక్స్పెక్టేషన్స్. ఒక పూసకి ఇంకొక పూసకి మధ్య ఒక స్ప్లిట్ సెకండ్ మనకు ఆనందమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిని మనం పెంచుకుంటూ పోతాం. అంటే ఒక ఆలోచనకు ఇంకొక ఆలోచనకు మధ్య సమయాన్ని ఎక్కువ పెంచుతూ ఉంటాం. అది అది నిశ్చల స్థితి. ఆ సమయంలో మనకు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం వస్తుంది. అయితే ఇది కొత్త లోపల కనీసం గంట సేపు, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే, కొత్త లోపల ఏదో ఒక నామము, ఏదో ఒక విషయం మనం చూస్తాం కదా ప్రాక్టీస్ చేసేటప్పుడు, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అప్పుడు మనం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఆ ఆలోచన రహిత స్థితి ఎక్కువసేపు ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి మేడం మీ ప్రశ్న. సుగుణ గారు, అలా మీరు చెప్పింది విన్నాను సార్, ఇంత ముందు కూడా వీడియోలో విన్నాను డైరెక్ట్ గా. నా బుద్ధి ఎలాంటిదంటే, నా స్వభావం ఫస్ట్ నుంచి కరెక్ట్ గా వస్తున్నప్పుడు అది ఎంతసేపు వస్తుందో మళ్ళీ పోద్దేమో అనే, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా.
ఇది ఎక్కువసేపు ఉండదేమో, నేను తప్పు చేస్తానేమో అలాంటి ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. అంటే ఇప్పుడిప్పుడు తప్పు అనేది నాకు అర్థమవుతుంది. అది నేను మొదటి నుంచి ఇలా వీటన్నిటికీ కూడా సాధననే మెయిన్. ఎంత కష్టమైనా కూడా సాధన చేసుకుంటూ పోవడమే. ఏమీ లేకపోతే మాకు చెప్తూ ఉంటారు అన్నమాట, సాధన కొత్త లోపల ఏమి చేత కాకపోతే ఒకే ప్లేస్ లో గంట సేపు కూర్చో అంటారు. ఏమి చేయకుండా ఉత్త కూర్చోండి, ఎన్ని ఆలోచనలు వస్తాయో రానియండి. ఆలోచనలను మనసుకు తీసుకోకుండా ఆలోచనలను ఉత్తగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమైనా రానియండి ఆలోచన. ఏం చేస్తావు, ఎంతసేపు వస్తావు రా అని దాన్ని ఇన్వైట్ చేయాలి తప్ప అంతే అంతే. వస్తుంటాయి పోతూ ఉంటాయి ఆలోచనలు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఆలోచనలని గనక మీరు గ్రహిస్తూ ఉంటే ఆలోచనలు రావు. తత్వ విధానంద గారి ధ్యాన పద్ధతులలో ఏంటంటే, నువ్వేం ఆలోచిస్తున్నావు నేను చూస్తా. ఇప్పుడు చాలా మంది నన్ను పాట పాడమన్నాను అనుకోండి, నాకు సిగ్గొచ్చి పాట పాడను, కానీ ప్రవచనం టైం లోపల ఎవరే వనరు కదా, అందరూ మ్యూట్ లో ఉంటారు కాబట్టి ఒక పాట పాడేస్తా. నాకేదో కోరిక, అదో కోరిక, పాట పాడాలనే కోరిక. అన్ఫార్చునేట్లీ గాత్రం అంత సహకరించదు, కానీ మరి కోరిక కూడా తీర్చుకోవాలి. సరే, మీరు అందరూ వింటున్నారు కదా, ఏదో ఒక పాట పాడతారు. అదే మీరు అందరూ, మీరు బాబా ఆడారు శ్రీనివాస్ గారు ఒకసారి పాడండి అన్నాను అనుకోండి, పాడలేను. అదే విధంగా ఆలోచన స్థితి కూడా అంతే. ఆలోచన కూడా మీరు ఏం ఆలోచిస్తున్నావో చూస్తున్నా అంటే ఆలోచన రాదు. ఇవన్నీ మనం నేర్చుకుంటాం, టెక్నిక్స్ నేర్చుకుంటాము. ఎందుకంటే అందరికి ఒకే రకమైనటువంటి అనుభవాలు ఉండవు, ఒకే రకమైనటువంటి అనుభవాలు కలగవు, ఒకే రకమైనటువంటి పరిణతి ఒకే రోజులో రాదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి వేరువేరు పరిస్థితులలో వేరువేరు ఆలోచనలతో వేరువేరు డిఫికల్టీస్ లో పెరిగినటువంటి మనకు ఒకే రోజు లోపల పరిణతి రావడం చాలా ఎక్కడో దుర్గలు మొహమ్మీద దుర్గ చేతి 5 నిమిషాలు కరెక్ట్. అందుకే భగవంతుడికి తెలిసే, భగవంతుడు ఏమన్నాడో చూసుకోండి. భగవద్గీతలో 6వ అధ్యాయంలో నిరంతరము ఆపకుండా చేయాలని భగవంతుడు అన్నాడు. ఎక్కువ సమయం చేయాలి, నిరంతరం చేయాలి అని భగవంతుడు అనడానికి కారణం ఏంటి? శ్రీనివాస్ అన్నాడు, అసలు భగవంతుడు చెప్పిన మాటనే నేను మీకు చెప్తున్న యథాతథం. దాన్ని ఉదాహరణలలో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా, కాస్త జోక్స్ చెప్తూ. అంతేగాని భగవంతుడు చెప్పిన మాటలు ఏంటంటే, నిరంతరము చేయాలి, ఎక్కువ సేపు చేయాలి, ఎక్కువ కాలం చేయాలి అని అంటాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఏంటంటే దురద వచ్చినప్పుడు ఆలోచన సూర్యశ్రీ గారు చెప్పింది కరెక్ట్ సార్, అలాగే అనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు ఏం ఆలోచన రావు, ఏమి రావు. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అసలు దేవుడి దగ్గర కూర్చొని చదువుదామంటేనే ఎక్కడ లేని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవేవో వస్తుంది. అది అది అవి తగ్గించుకోవడం కోసమే మనకు ఆ వైరాగ్య భావన కొంత అంటే ఇది కొంత ఆలోచన కూడా మనకు అవసరం. ఏమంటే ఇవన్నీ అశాశ్వతం అనేటటువంటి ఆలోచన వచ్చే వరకు మనకు పిల్లలు శాశ్వతము, మనవాళ్ళు శాశ్వతము, మనవరాలు శాశ్వతము, కార్లు శాశ్వతము, బంగళాలు శాశ్వతము, నేను శాశ్వతం, ఇవన్నీ అనుభవించడానికి నేను కొన్ని లక్షల ఏళ్ళు బతుకుతాను అని అనుకోవడం. ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రపంచంలో ఇన్ని మరణాలు చూస్తున్నా, ఇంతమంది చనిపోతున్నది చూస్తున్నా కూడా నేను శాశ్వతం అని ప్రతి ఒక్కడు అనుకోవడము అని అంటాడు. మనం ఏంటంటే ఎన్నో ఏళ్ళు బతుకుతాం అనుకుంటారు. అది ఆ స్థాయిలోనే నేను కూడా ఉండేవాడిని 37 ఇయర్స్ వరకు. 37 ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన చిన్న మార్పుకి అర్థమైపోయింది. వెంటనే ఇండియాకు వెనక్కి వచ్చేసేయడము, సాధన చేస్తూ ఉండడము జరిగిపోయింది. ఆ మార్పు ఎప్పుడు వస్తుంది ఎవరికి అనేది మనకు తెలియదు. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి ఈ జీవితంలో రాదు. కానీ అసలంటూ సాధన చేయకపోతే ఎప్పటికీ ఏ జన్మలోనూ రాదు. ఈ జన్మలో కొంత సాధన చేస్తే భగవంతుడు ఏమంటాడంటే, చిన్న భ్రమ అంటే చిన్న భిన్నమైనటువంటి మేఘంలాగా అవ్వకుండా అర్జునుడు అడుగుతాడు, నా సాధన అంతా వేస్ట్ అయిపోతుందా, ఈ జన్మలో నేను దెబ్బతినే సాయపిస్తే నాది ఇదైపోతుందా అంటే, కాదు కాదు ఏమీ కాదు, అది నీకు ఖచ్చితంగా వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు. అంటే ఏంటంటే మనము సాధన అసలంటూ సాధన చేయకపోతే మనకు అది ఇబ్బంది. సాధన ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, నిరంతరము సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక సమయం లోపల మనకు ఆ కావలసినటువంటి స్థితి మనకు వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాధన మాత్రము వదలద్దు, ఎట్టి పరిస్థితుల్లో సాధన వదలద్దు, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా సరే. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. నేను 2 ఇయర్స్ అయింది సార్ మీ ఈ వినడం మొదలుపెట్టి ప్రవచనాలు. ఉద్యోగపు మార్పు, కనీసం నేను తప్పు చేస్తున్నాను, ఇది చెయ్యకూడదు అనేది అర్థమైతుంది. అంతవరకు కాకపోతే మీరు అన్నట్టు 4 చేసేది 3 చేస్తున్నాం, అసలుకే మానలేము కానీ
వెళ్ళకుండా వచ్చేస్తున్నాను. ఆవేశం అయితే చాలా వస్తుంది, ఎందుకంత తొందర అని ఇంట్లో అందరూ అంటారు, కానీ కంట్రోల్ చేసుకోలేదు. అన్ని తగ్గుతాయి. ఇప్పుడు మనం ధ్యానం ఏం చేద్దామంటే నిరంతరము కొనసాగిద్దాము. ఇప్పుడు ఇది వచ్చే వారం మొదలెట్టేది మనం ఏం చేద్దామంటే ఒక 1 ఇయర్ పాటు అదే ప్రోగ్రామ్ గా మనం కంటిన్యూ చేద్దాం. చేస్తే అప్పుడు ప్రాబబ్లీ అందులోపల ఎక్కువ మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే కేవలము థీరీగా చెప్పుకుంటున్న పాయింట్స్, ఆలోచన క్రియేట్ చేయడానికి చెబుతున్న పాయింట్స్ మనము ప్రాక్టీస్ చేసుకుని ట్రై చేద్దాము. దెన్ ఐఎమ్ షూర్ లైక్ దేర్ విల్ బి డెఫినెట్ చేంజ్ ఇన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం అండి. అదే మన భగవద్గీత ఏమంటాడు, అనన్య చింతయంతో అని ఉంది కదా శ్లోకము, పని చేస్తూ ఉండాలి. దైవ ధ్యానంలో చేసినప్పుడు వేరే ధ్యానం రాదు, ఇది అలవాటైపోతుంది అనమాట. నమస్తివాయ నమస్తివాయ, ఏది బుద్ధి పుడితే అది నారాయణ, కూర్చున్నా లేచినా రామానాలే, లేకుంటే ఏదో అంటే వేరే ధ్యానం అనేది వస్తుంది మనకు. నాకు ఆలోచన కరెక్ట్ 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 అబ్సల్యూట్లీ రైట్. అవన్నీ మనము మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుందాము. జపంలో ఎన్ని రకాలు, ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, అన్ని తప్పకుండా అందరము నేర్చుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎప్పట్లాగే గంటసేపు ప్రవచనం అయితే గంటసేపు చెప్పుకున్నాం, అడగండి అమ్మా. మీ ప్రవచనాల్లో హ్యూమర్ ఉంది సార్, చాలా బాగా అనిపిస్తుంది. నాకు హ్యూమర్ అనే వరకే చాలా ఇష్టము. హ్యూమర్ లో కూడా మనం ఆధ్యాత్మికం వెళ్ళొచ్చు అనేసి మీ నుంచి ఇంకా ఎక్కువ ఇదైంది. ధ్యానం అనేది నేను రామకృష్ణ మఠ్ లో కూడా కోర్స్ చేసుకున్నాను 15 డేస్, నాకు రాలేదు. మీ దయ వల్ల వస్తుందేమో అని ఆశిస్తున్నాను సార్. తప్పకుండా. అండ్ రామకృష్ణ మఠము, గీతా ప్రెస్ నా ఫేవరెట్ ప్లేసెస్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇట్స్ అ వండర్ఫుల్, బట్ ఎనీవే మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నందువల్ల జీవితంలో అన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను సినిమాలు చూస్తాను, అన్ని చూస్తాను అంటే నేను అన్ని రకాలుగా ఉంటాను. ఇటు ఆఫీస్కి వెళ్తాను, సైబర్ క్రిమినల్స్ వాళ్ళ వెంట పడతాను, సో ఐ డూ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే నేను డిటాచ్మెంట్ అలవాటైపోయింది. నాకు డిటాచ్మెంట్ అలవాటు అవడం వల్ల కొంతవరకు మనము ఉన్న పనిని ఇంకెక్కువ బాగా చేయగలుగుతాం. డిటాచ్మెంట్ ఉన్నప్పుడు పనిని ఇంకా బాగా చేయగలుగుతాం. ఎట్లానైతే బ్యాంక్ ఎంప్లాయీస్ బాగా చేయగలుగుతారో అట్లా మనం కూడా బాగా చేయగలుగుతాం పనిని. జై శ్రీకృష్ణ. ఏదో పిక్చర్ అన్నారు మీరు, హిందీ పిక్చర్ అది, అజయ్ దేవగన్, అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా, విజయలక్ష్మి గారు ఏదో అడుగుతున్నారు. అవునండి, థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. అర్థమైందండి, అర్థమైంది. సరే, మీరేదో అసలు ప్రశ్న అడగలేదు. అడిగాను, నేనే అడిగాను. ఇది అదే మన థ్యాంక్ గాడ్ అన్నారు కదా మీరు, పిక్చర్ పేరు అడిగారు. పిక్చర్ పేరు మీరే అడిగారా? అయితే మరి ఇంకెవరో క్వశ్చన్ అయితే మణిగారు, మణిగారు మీరేదో అడిగారు, అడగాలనుకున్నారు. ఆది విష్ణు గారు, ప్రసన్న మేడం అడగండి. ఇది వరకు కూడా మీరు ధ్యానం ఎలా చేయాలని ఒకసారి ప్రాక్టికల్ గా చేయించినట్టున్నారు, అప్పుడు నేను మిస్ అయ్యాను. 2 మినిట్స్ అంటే అప్పుడు జస్ట్ ధారణ అలవాటు చేయించాను. ఇప్పుడు ఏంటంటే మనకు 1 అవర్ ఉంటుంది కాబట్టి దిస్ విల్ బి అన్ ఇంటెన్సివ్ థింగ్. ఓకే, ఇంటెన్సివ్ థింగ్ అయితే చూద్దాం ఎట్లా ఎట్లా హౌ టు ప్రాసెస్ మనకు తెలియదు. ఎర్లీ మార్నింగ్ అది చేయిస్తాను అని చెప్పి చెప్పినట్టున్నారు, అప్పుడు నేను మిస్ అయ్యానండి. అవును అవును అవును, అవలేదు అప్పుడు కూడా అవలేదు. ఇప్పుడు చేయించే అవకాశం ఉన్నదా అని అడుగు. అంటే ఈ సండే నుంచి మొదలెడదామని, ఈ సండే నుంచి మొదలెడదామని ఒకసారి సంగీత గారిని అడిగి ఆవిడ షీ విల్ టేక్ పోల్, ఎవరైనా వస్తారు ఏంటంటే దాన్ని బట్టి మనము వి కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. తప్పక తప్పక చేద్దాం మనం ముందుకి, తప్పక ముందుకు వెళ్ళాలి. జై గురుదత్త. మణిగారు ఇందాక మీరు ఏదో అడుగుదామని ఉంటే మీకు వేరే వాళ్ళు అడ్డం వచ్చారా? టీవీ మణిగారు, ఏం లేదు ఏం లేదండి. మీరు ఇన్ని రకాలుగా చెప్తుంటారు, మీకు ఇంత సమయం ఎక్కడ ఉంటుందా అని ఆలోచిస్తాను. మీరు సినిమాల గురించి చెప్తారు, మీరు ఆధ్యాత్మికంగా చెప్తారు, ఇంకేదో చెప్తారు, మీ వర్క్ మీరు చేస్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారా అని ఆలోచన. అంతకంటే ఏం లేదు, మీలాగా చూస్తే బాగుంటుంది. సమయము మనము టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాం అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను హిమాలయన్ వీడియోస్ చూస్తాను, ఎవరెస్ట్ వీడియోస్ చూస్తాను, మా పిల్లలు నా మీద జోక్ చేస్తూ ఉంటారు. నేను ఎన్ని ఎవరెస్ట్ వీడియోలు చూసానంటే ఎవరెస్ట్ ఎక్కిన వాడు కూడా అన్ని వీడియోలు చూడాడు. ఓకే, సో ప్లానెట్ ఎర్త్ చూస్తాను, వరల్డ్ జియోగ్రఫీ చూస్తాను. అంటే సమయాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాం. సమయాన్ని మనము మేనేజ్ చేసుకోగలిగితే
చాలా చేయగలుగుతాం చాలా దేవుడు దయవల్ల ఇండియా అది కొంచెం నేర్పించండి మాకు సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎన్ని పనులలో ఉన్నా సరే మనం ప్రయారిటీస్ పెట్టుకుంటే అన్ని పనులు చేయగలుగుతామో అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఎన్ని పనులు ఉన్నా సరే మనం దాన్ని ప్లాన్ చేసుకోగలిగితే తప్పక చేయగలుగుతాము రాసుకుని పెట్టుకుని ప్రతి దానికి సమయం కేటాయించుకోగలిగితే ప్రతిరోజు మనం ఎంత సమయం వృధా చేస్తున్నాం అనే విషయం తెలుస్తుంది అదొకటి గుర్తుంచుకుంటే సమయం లేదు మనకు ఈ లేని సమయంలో మనం దీన్ని ఎంత ఆప్టిమం యూజ్ చేసుకోగలుగుతాము అంత ఆప్టిమం దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది గుర్తుంచుకుని నిరంతరము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి జై శ్రీకృష్ణ ఇంకేమైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా 2 అవర్స్ దాటిపోయింది నాకు ఓకే మీరే నిద్రలు పోతారేమో అని భయం అంతే నిద్రలు పోరు సార్ మీరు ఎంత చెప్పినా చెప్పించుకుంటూనే ఉంటాం మీకేంటో మీరు మాట్లాడుతున్నా మేము మాట్లాడుతూనే ఉంటాం జోహార్లండి ఈ ఓర్పుకి జోహార్లు పురాణ వైరాగ్యం కాక పురాణ వైరాగ్యం కాకుండా మేము కూడా ఇంకా మాకు ఎలా గిల్టీ ఫీలింగ్ ఎలా వస్తుందంటే పురాణ వైరాగ్యం చేసుకోకూడదు మీరు ఇంత టైం మా మీద స్పెండ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కొంచెం చెప్తున్నా ఎందుకంటే నిద్రలు ఏమి ఉండవండి ఇంకా డౌట్స్ ఏ వస్తూ ఉంటాయి అండ్ డౌట్స్ రావాలండి ఏమైతుందంటే ఇప్పుడు మనకున్న ప్రవచనకర్తలలో కానీ మిగతా ప్రవచనాలలో కానీ ఎక్కడైనా మనకు జవాబులు చెప్పగలిగే దీంట్లో ఉండరు ఈ సమస్య నేను ఇండియాకు వచ్చిన కొత్తలో ఫేస్ చేశాను 2007 లో ఎవరిని ఎన్ని ప్రశ్నలు అడిగినా నాకు సరైనటువంటి జవాబు దొరికేది కాదు మా అమ్మగారు కూడా పూర్ణ దీక్ష తీసుకున్న వ్యక్తి ఆవిడ కూడా నాకు చెప్పలేకపోయేవారు చివరికి అమ్మ కనీసం భగవద్గీత ఎలా ఉంటుందో చెప్పు అంటే భగవద్గీత బుక్ ఇచ్చి ప్రతి శ్లోకానికి ప్రతి అర్థం చదువు అనేవాళ్ళు అది కాదు పద్ధతి ఇది ఏదో ఉంది సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ అని చెప్పేసి అంటే ఏమైతుందంటే మనకు ఆ సరైన పద్ధతిలో వెళ్ళడము అనేటటువంటిది అది మనకు చాలా మంది చెప్పరు కాబట్టి ఏంటంటే ఈ డౌట్స్ వల్ల కనీసము కొంతమందికైనా అర్థమవుతుంది సరైన మార్గం ఎందుకంటే ఈ డౌట్స్ అన్ని ఇన్ని ఉన్నాయి అంటే ఇన్ని రోజుల పాటు ఇన్ని వేల ప్రవచనాలు విన్న వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా ఈ సమస్యలు ఇంకా ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే వాటికి సరైన సమాధానాలు దొరకకపోవడమే కదా ఇప్పుడు నాకు 2007 లో ఉన్న సిచ్యువేషనే ఉంది ఇప్పుడు చాలా మందికి కాబట్టి నేను ఓపిక గా జవాబులు చెప్పగలుగుతాను మీ అందరి ఉత్సాహమే నా ఓపిక జై శ్రీకృష్ణ జగదత్త గురువు గారు ప్రవచనాలు వింటూ ఉంటే మీరు హిమాలయాస్ ఎక్కువ వీడియోస్ చూసానన్నారు కదా మీరు ఆ మాట అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే అండి కేదార్నాథ్ వెళ్ళామండి మేము చార్దా మేత్రలో బస్ మెంబర్స్ వెళ్తే అందులో 7 మెంబర్స్ నడిచెక్కగలిగామండి మిగతా వాళ్ళందరూ డ్రాప్ నాకు ఎప్పుడైనా టైం దొరికితే ఏంటో ఆ కేదార్నాథ్ వీడియోయే చూస్తానండి అండ్ సి బాలి ఈ టైప్ అంటే సి ఉన్నవి మౌంటైన్స్ అవే చూడాలనిపిస్తుంది ఎందుకో తెలియదండి నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అవును ప్రకృతి వీడియోలు ఎస్పెషల్లీ మీరు కేదార్నాథ్ చూసారు కాబట్టి మీరు ఈసారి వీడియో ఏం చూస్తారంటే 2 వీడియోలు నేను మీకు సజెస్ట్ చేయగలను పంచ కేదార్ యాత్ర చూడండి 5 కేదార్లు కేదార్లు యాక్చువల్లీ 5 మీ అందరికీ తెలిసే ఉంటాయి అది శివుడు మహిషం యొక్క మూపు పట్టుకుంటాడు కదా భీముడు ఆ మూపు ఏమో కేదార్నాథ్ దాని కాళ్ళు చేతులు తల ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పడ్డాయి వాటిని తుంగనాథు రుద్రనాథు మధ్యమహేశ్వరు కల్పనాథు అండ్ కేదారు మనం చూసే కేదారు ఈ 5 ప్లేసులలో 5 పార్ట్స్ పడ్డాయి ఈ ముఖం భాగం ఏదైతే ఉన్నదో అది మనకు వచ్చేసి మన ఖట్మండు లోపల పశు దేవాలయంలో పడింది అనమాట అదొకటే తెలుసండి నాకు ఇలాగా కేదారు ఈ 5 కేదారులు అన్ని దగ్గరే ఉంటాయి అనమాట దీన్ని పంచకేదారు అంటారు మీరు తుంగనాథు రుద్రనాథు కల్పనాథు మధ్యమహేశ్వరు ఈ 4 కూడా కలిపి మన కేదార్తో పాటు 5 అవుతాయి ఈ 5 వీడియో తప్పకుండా చూడండి 1 2 ఏంటంటే పంచప్రయాగాలు మనకు రుద్రప్రయాగ విష్ణుప్రయాగ కర్ణప్రయాగ నందప్రయాగ తర్వాత నంద విష్ణు దేవప్రయాగ ఈ 5 ప్రయాగాలో ఉన్నటువంటి వీడియోని కూడా తప్పకుండా చూడండి 2 3 ఏంటంటే సతోపంత్ స్వర్గారోహణ పర్వతం ఎక్కడైతే మన భీముడు వీళ్ళందరూ సరస్వతి రివర్ దాటి బద్రీలో మీరు చివరి ప్లేస్ కి వెళ్తే మానా అంటారు ఆ మానాలో సరస్వతి నది ఆ ఒక్క చోట మాత్రమే కనిపిస్తుంది ఆ నదిని దాటి కొద్దిగా ముందుకెళ్తే మీకు సప్తర్షి సతోపంత్ స్వర్గారోహణ పర్వతం కనిపిస్తుంది ఆ స్వర్గారోహణ పర్వతానికి ఎక్కడము మన పంచపాండవులు ఎక్కారనమాట సో ఆ పర్వతాన్ని కూడా వీడియోలు చూడవచ్చు
ఇక బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి తపోవన్ మహారాజు ఆయన 1903-1902 ఆ టైం లోపల ఆయన హిమాలయాలు మొత్తం తిరిగారు అనమాట. తపోవన్ మహారాజు కేరళ ఆయన ఆయన బుక్ వీలున్న వాళ్ళు చదవండి. తెలుగు లోపల ఒక మహానుభావురాలు మల్లవరపు స్వర్ణ అని ఆవిడ మన కోసము తెలుగులో రాసిన బుక్ రామకృష్ణ మఠంలో దొరుకుతుందేమో చూడండి, హిమగిరి విహారము. ఓకే, ఇది వీడియో కూడా నేను షేర్ చేస్తాను కాబట్టి వీలున్న వాళ్ళు తప్పకుండా ఆ బుక్ కొనుక్కొని చదవండి. హిమాలయాలు మొత్తం ఆయన ఆ రోజుల లోపల ఏ విధమైనటువంటి ఆచ్ఛాదన లేకుండా, ఇప్పుడు నేను 6 నెలలు ఉన్నాను హిమాలయాల్లో, చాలా సార్లు నేను జాకెట్ వేసుకునే ఉండేవాడిని. సో తెల్ల బట్టలు జాకెట్ ఇవన్నీ వేసుకుని, కానీ ఏ ఆచ్ఛాదన లేకుండా హిమాలయాలు మొత్తం తిరిగినటువంటి తపోవన్ మహారాజు దారులు కూడా సరిగ్గా లేని రోజు. ఆయన గంగోత్రి ఎలా వెళ్ళాలి అంటే చెప్తారనమాట దారి, ఋషికేశ్ నుంచి ఫలానా అరణ్యంలో 30 కిలోమీటర్స్ నడవండి ఇట్లా చెప్పినటువంటి ఇవన్నమాట. తప్పక తప్పక చదవండి, ఎందుకంటే ఎంత గొప్ప ప్రకృతి ఉంది, ఎంత గొప్ప ఆధ్యాత్మిక సంపద ఉంది, మన మహోన్నతమైనటువంటి వారసత్వం ఎంత ఉంది అని తెలిస్తే ఈ గుండె ఆనందంతో కొట్టుకు తీరుతుంది. నిరంతరము దానికోసమే మనము ప్రయత్నించాలి. ఈ ఎంత చిన్న చిన్న వేషాలు మనం వేస్తున్నాము, ఎంత చిల్లర వేషాలు మనం వేస్తున్నాము అన్న విషయము ఇవన్నీ చదివినట్లే మనకు అర్థమవుతుంది. ఇలా మహానుభావుల చరిత్రలు చదువుతూ వారు తిరిగినటువంటి ప్లేసెస్ అన్ని మనం కూడా తిరగడానికి ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక ప్రయాణం చాలా సులువుగా జరిగిపోతుంది. జై శ్రీకృష్ణ. ఇది ఎలాగ ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు వస్తుంది, ఇప్పుడు అదే ఈ వీడియో కూడా ఎలాగో రికార్డింగ్ ఉంటుంది కదా చూడండి. సతోపంత స్వర్గారోహణ పర్వతము, పంచకేదారు, నవల చదవడానికేమో మీకు మల్లవరపు స్వర్ణ గారి హిమగిరి విహారము, ఇది కాక వసంత కుమార్ అని చెప్పేసి విజయవాడ ఆయన, ఆయన ఒక బుక్ రాశారు యాత్రిక మిత్ర అని, ఆ బుక్ 2 భాగాలు, అందులో ఉత్తరాంచల్ ఉన్నటువంటిది తప్పక చదవండి. ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్ని ఉత్తరాంచల్ అని కూడా అంటారు. ఆ యాత్రిక తప్పక చదవండి. ఆ బుక్ పేరు యాత్ర మిత్ర, యాత్రిక మిత్ర, అది 2 భాగాలుగా ఉంటుందో 2 భాగాలు 3 భాగాలుగా, వీలైన వారు తప్పకుండా కొనుక్కొని చదువుకోండి. తప్పక అద్భుతమైనటువంటి సులభమైన భాషలో ఉన్నటువంటి గ్రంథాలు. ఎస్పెషల్లీ తపోవన్ మహారాజ్ ది హిమగిరి విహారం చదువుతున్నప్పుడు అసలు ఆనందము గుండె లోతుల్లోంచి వస్తుంది అన్నమాట. నిజంగా ధ్యానమే అది, ఒక విద్య, ఒక ధ్యానమే అని గుర్తుంచుకోండి. అది చదువుతుంటే ధ్యానం చేసినటువంటి ఎఫెక్ట్ వస్తుంది, ఆనందం, ఆ సమయానికి ఆ స్థలంలో ఉంటాం. వీలైతే నేను అందులోనే ఏదో ఒక పాయింట్ తీసుకుని ధ్యానం చేయిస్తాను. దట్ ఐ థింక్ యూనో మీతో మాట్లాడుతుంటే సడన్ గా ఐడియా వచ్చింది, ప్రాబబ్లీ ఐ విల్ టేక్ సంథింగ్ ఫ్రమ్ దేర్. జై శ్రీకృష్ణ. ఇంకా ఎనీ లాస్ట్ మినిట్ క్వశ్చన్స్? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. సార్ పూజ చేసుకునేటప్పుడు చేయొచ్చా సార్ మెడిటేషన్? పూజ కూడా మనకు మెడిటేషన్ లో భాగంగా చేసుకోవచ్చు, తప్పలేదు. అంటే పూజ అనేది ఎందుకు చేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. పూజ అనేది భగవంతుడి యొక్క అర్చన, అంటే అది మనం నిత్య పూజ చేస్తున్నామా అంటే, మీరు నిత్య పూజ అయితే మానకూడదు, నిత్య పూజ చేస్తూ పక్కనే అక్కడే కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చదివే శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత మెడిటేషన్ చేయొచ్చా సార్? చేయొచ్చు, తప్పక చేయొచ్చు. మెడిటేషన్ అసలు ఏ సమయంలో అయినా చేయొచ్చు. నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, పొద్దున పూట ఎందుకు చేయమంటారు అనే దానికి నేను మీకు కారణం చెప్పాను. బట్ మెడిటేషన్ మీరు ఏ సమయంలోనైనా కూడా చేయవచ్చు, డిస్టర్బెన్సెస్ తక్కువ ఉన్న సమయంలో ఈజీ అవుతుంది అంతే. సాధకులకు, సాధన వచ్చిన వాడికి 6 వృక్షులా, మీరు యోగారూఢులా? 6 వృక్షులం మనం అంతా. కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఒక టైప్ ఉంటుంది, ఈ స్టేజ్కి వెళ్ళాక ఒక రకం ఉంటుంది. మీరు స్టేజ్ పెరిగినా కొద్దీ మీరు 100 మందిలో కూర్చొని కూడా ధ్యానం చేయగలుగుతారు, ఆ స్థాయికి తప్పక చేరుకోగలుగుతారు. ఇందులో ఉన్న అందరి శ్రద్ధ చూస్తుంటే నాకు ఖచ్చితంగా మీ అందరి మీద నమ్మకం ఉంది. అందుకే అంటారు అందరిలో దైవ స్వరూపం ఉంది, ఆ స్వరూపాన్ని వెలికి తీయడమే మన జీవిత లక్ష్యం అని గుర్తుంచుకోండి. బయట ప్రపంచం ఒకసారి చూసిన తర్వాత అయ్యో ఇన్నాళ్ళు నేను నూతిలో కప్పలాగా ఉన్నానా అని చెప్పి బాధపడతారు, కుల్లి కుల్లి ఏడుస్తారు. భగవంతుడు అంటాడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చానో తెలుసా, ఒక్క అవకాశం నువ్వు వాడుకున్నావా? అద్భుతమైన నా సృష్టిని చూసావా? శంకరాచార్య సినిమా లోపల ఒక పాట ఉంది, ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా అని. అది చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసలు ఎంత అద్భుతమైన సృష్టి. భక్త తుకారాల లోపల భలే భలే అందాలో సృష్టించావు పాట వింటుంటే, అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు అని అది వింటుంటే గుండె తన. అవును సార్, నేచర్ ని తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టినట్టు ఉంటుంది. ప్రపంచంలో భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, అది గుర్తించడం మన ధర్మం.
మానవులుగా మనకు భగవంతుడు అందించినటువంటి అవకాశాన్ని ఉత్తగా వృధా చేయవద్దు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి లోపల కూడా భగవంతుడు ఆధ్యాత్మిక చింతన ఇలాగానే నిలపాలని, మీ లోపల ఎక్కడెక్కడో దాగి ఉన్న అణిగి ఉన్నటువంటి గొప్ప భావాలను, భగవంతుడు సంబంధమైనటువంటి ఆలోచనలను ఆయన సహాయం ద్వారానే వెలికి తీయాలని, నిద్రాణమై ఉన్నటువంటి మన ఎన్నో జన్మల అనుభవాలను మనము ధ్యానం ద్వారా వెలికి తీస్తూ వాటన్నింటి యొక్క కర్మలను ఈ జన్మలోనే మనము తక్కువ సమయంలో అనుభవించాలని, ఎన్నో కోట్ల జన్మల పాపపుణ్యాలు ఈ జన్మలో ధ్యానం ద్వారా చాలా తొందరగా కరుగుతాయి అనేటటువంటి భావన మనలో రావాలని, అది భగవంతుడు తేవాలని, ధ్యానం కోసమై నిరంతరము మనం మన సమయాన్ని ఖచ్చితంగా వెచ్చిస్తామని, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలని, గుంపులు గుంపులుగా చేసే కార్యక్రమాలకు, పార్టీలకు, ఫంక్షన్స్కి, ఈ దేహానికి దేహంతో ఏర్పడినటువంటి బంధాలకు క్రమ పద్ధతిలో దూరంగా ఉంటామని, నేను కేవలము ఏకమని, కేవలం అంటే కైవల్యమని, కైవల్యాన్ని పొందడానికి నాకు ఒంటరితనమే ముఖ్యమని నేను అర్థం చేసుకోవాలి. భగవాన్, ఈ ప్రయత్నంలో నన్ను ముందుకు తీసుకెళ్ళు, ఈ ప్రయత్నంలో నాకు సార్థకత కల్పించు, నీ సహాయంతో ఏదైనా సాధించగలను. విశ్వ చైతన్యం అన్ని చోట్ల ఉంది, నాలో కూడా ఉంది. ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని నేను వెలికి తీయాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.